బైబిల్లో అశ్లీలత ఉన్నదా? అశ్లీలత అనగానే మనందరికీ తెలుసు, అసభ్యము, అసభ్యత. ఎక్కడ ఉన్నది అని అంటున్నారంటే, ఈ మధ్య కాలంలో కొందరు బైబిల్లో అశ్లీలత ఉన్నది అంటున్నారు. అశ్లీలత అనగా బూతు అని మనం చెప్పుకోవచ్చు, మరొక పర్యాయ పదంగా బూతు, లేక అసభ్యపు మాట. అసభ్యపు మాట, యావగింపు కలిగించే మాట, దీన్ని కూడా అశ్లీలత అంటారు. యావగింపు కలిగించే మాట లేక అసభ్యపు వచనము. అసభ్యపు వచనము, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి పామరోక్తి అంటారు. పామరోక్తి అనగా పామరులు మాట్లాడుకునే, అనగా విద్యా విహీనులైన వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాక్యములు. పామర జన వాక్యము అని కూడా పిలుస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు 350 కోట్ల మంది చదవబడుతున్నటువంటి బైబిల్ గ్రంథము, అనేక మంది జీవితాలు మార్చినటువంటి బైబిల్ గ్రంథము, కొందరి కంటికి ఎలా కనిపిస్తున్నది అంటే, అసభ్యకరమైనటువంటి మాటలు, బూతులు ఉన్నటువంటి అశ్లీల పుస్తకము అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ మనకు తెలుసు. ధర్మం పేరుతో భారతదేశంలో జరుగుతున్న పరమత అసహనము, ధర్మం పేరుతో భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి కల్లోల పరిస్థితులు, ద్వేషము, మత ఛాందసవాదము, వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు తమ దాని గురించి ఎంతమాత్రము పట్టించుకోక, తమ గ్రంథాల్లో ఏమున్నది అన్నది ఆలోచించక, కేవలము బైబిల్ గ్రంథం తప్పు, అదొక బూతులు నిండినటువంటి పుస్తకము అని తెలియ చెబుతూ యూట్యూబ్లో వీడియోలు మాట్లాడుతూ బహిరంగంగా సవాలు చేస్తూ, అధిక శాతం మంది మేము ఉన్నాము, మా మతం ఎక్కువ మందిచే ఈ దేశంలో అనుసరించబడుతున్నది కాబట్టి మేమేం మాట్లాడినా అది కరెక్ట్, మిగిలిన వాళ్ళెవరూ ఇహ నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు, ఒకవేళ ఎవరైనా కాస్త ఎదిరించి మాట్లాడినా, లేకపోతే వాళ్ళకు కాస్త తీవ్రంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా, అంటే కాస్త పరుషంగా జవాబు ఇచ్చేటట్టయితే వారి మీద మాటలతో దాడి చేయటం, మానసికంగా దాడి చేయటం, భౌతికంగా దాడి చేయటం, తప్పు కేసులు పెట్టించి అరెస్టులు చేయటం, ఇటువంటి వాటికి కూడా పాల్పడుతున్నారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా యువతల వాళ్ళు నోరు మూసుకుని పడి ఉండాలి, ఎందుకంటే అధిక సంఖ్యలో వాళ్ళు ఉన్నారు, తక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెబితే అది చెల్లుబాటు అవుతుంది అని వారి భావన. ఓకే, ఎక్కువ మంది ఉన్నంత మాత్రం చేత ఎక్కువ మంది అనుసరిస్తున్నది మాత్రమే నిజమని, ఎక్కువ మంది చెప్పినంత మాత్రము చేత అదే సత్యమైనది అని అనుకోవడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. సత్యాన్ని ఒకళ్ళు చెప్పినా, సత్యాన్ని కోట్ల మంది చెప్పినా, సత్యం ఎప్పుడు సత్యమే. జనసంఖ్యతోటో లేకపోతే జనాభా బలంతోటో ఇతరత్ర కారణాలతోటో ఒక యథార్థాన్ని, ఒక మోక్ష మార్గాన్ని నోరు ముయించేయాలని ప్రయత్నించడం, అది సాక్షాత్తు దేవుడి నోరు ముయించాలని ప్రయత్నించడమే అవుతుంది. అది తెలుసుకోవట్లేదు నేటి సమాజం. తమకున్నటువంటి అధికార బలంతో, భుజబలంతో, కండబలంతో, జనబలంతో ఒక ధర్మాన్ని లేదా ఒక విశ్వాసాన్ని అబద్ధంగా నిరూపించే ప్రయత్నం చేయటం, దాని విషయమై శారీరకంగా మానసికంగా హింసించటం అనేది వారి చేతకానితనానికి లేక వారిలో గూడు కట్టుకుని ఉన్నటువంటి భయాందోళనలకు నిదర్శనమే తప్పించి మరొకటి కాదు అని మనం గ్రహించాలి. దేవుని పిల్లారా, ఈరోజు మన దేశంలో క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి దాడి ఎంత తీవ్రమైనదో మనందరికీ తెలుసు. చాలామంది క్రైస్తవులను హింసించడము, కొట్టడము, వారిని అవమానించడము, వారిని జైలుపాలు చేయటము, ఇటువంటివన్నీ చేసుకెళ్తూ ఒక విధమైనటువంటి పైశాచిక ఆనందం అంటారు చూసారా అండి, పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంటే మేము ఏదో సాధించేసాము అనుకుంటున్నారు. క్రైస్తవులను కొడుతుంటే వాళ్ళు నోరు మూసుకుని ఊరుకుంటున్నారు, మా హైతే కేసులు పెడతారు, అంతకుమించి ఇంకేం చేయలేరు. మనం కొట్టినట్టుగా వాళ్ళు కొట్టలేరు, మనం మాట్లాడినంత పరుషంగా వాళ్ళు మాట్లాడలేరు అని వాళ్ళు విరవేగుతున్నారు, గర్వపడుతున్నారు. అయితే క్రీస్తు నేర్పించినటువంటి ప్రేమతత్వాన్ని బట్టి, క్రీస్తు బోధించినటువంటి జ్ఞానాన్ని బట్టి, సహనాన్ని బట్టి, ఓర్పును బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి క్రైస్తవులందరూ చాలా నెమ్మది కలిగి ఉంటున్నారు. బాధను
భరిస్తున్నారు, హృదయంలోనే దాచుకుంటున్నారు తప్పించి వారి వలె భౌతిక దాడులకు తెగబడట్లేదు. తమను తాము కంట్రోల్ చేసుకుంటున్నారు, విషయాన్నంతటినీ కూడా దేవుడి చేతికి అప్పగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో బైబిల్ మీద విపరీతంగా పెరిగినటువంటి వ్యాఖ్యలను మనం పరిశీలించినప్పుడు క్రైస్తవుల ప్రచారానికి వెళితే వారిని చుట్టుముట్టి బైబిల్ గ్రంథం వారి చేతనే తెరిపించి బైబిల్లో రాసి ఉన్నటువంటి కొన్ని సందర్భాలను వారి చేత చదివించి బైబిల్ గ్రంథంలో ఇటువంటివి రాసి ఉండవచ్చా, ఇంత అసభ్యకరమైనటువంటి మాటలు కలిగి ఉన్న గ్రంథము దైవ గ్రంథం అవుతుందా, మీరే సమాధానం చెప్పండి అంటూ వాళ్ళను రకరకాల మాటలతో ఇబ్బంది పెట్టడం, అవమానించడం, బలవంతంగా వారి మతానికి సంబంధించినటువంటి ఆచారాలను వాళ్ళు పాటింప చేయటానికి ప్రయత్నించడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. అనగా వారి నుదుటి బొట్టు పెట్టడము, లేకపోతే వాళ్ళ దేవుడికి జే కొట్టించడము, మన బైబిల్ సరైనది కాదు, లేకపోతే అదొక బూతు పుస్తకం అని వాళ్ళ నోటితో పలికించడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో ఎక్కడో నార్త్ ఇండియాలో కొందరు సువార్త ప్రకటన నిమిత్తం వీధుల్లోకి వెళ్ళినప్పుడు మతచాందసువాదులైన వారు వారిని పట్టుకుని హింసించి వారిని కొట్టి వారి చేయి బలవంతంగా బైబిల్ మీద ఉమ్మి వేయించారు, బలవంతంగా బైబిల్ పై ఉమ్మి వేయించారు. అలా ఉమ్మి వేయించి వారు సంతృప్తి పడుతున్నారు. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు గ్రహించవలసింది ఏమిటంటే, యావత్ ప్రపంచం వారిని చూసి ఉమ్మి వేస్తుంది, తర్వాత దేవుడు ఉమ్మేస్తాడు. ఇప్పుడు ఏదో ఒక పుస్తకం మీద లేకపోతే బైబిల్ మీద ఉమ్మేయం చేశామనే వాళ్ళు పొంగిపోతున్నారు, సంతోషపడిపోతున్నారేమో, అది ఎక్కువ కాలం నిలబడేది కాదు. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథాన్ని అవమానించినంత మాత్రము చేత దానికి అవమానం కలిగిపోదు అన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వాళ్ళు కలిగిస్తున్నారు, అవమానిస్తున్నావు అని తమ్మును తాము భావించుకుంటున్నారు, కానీ దేవునిని కానీ దేవుని మాటలను కానీ ఎవరు ఎప్పుడు అవమానించలేరు. ఎందుకంటే మనిషి ఆలోచనకు అందనంత పై స్థాయిలో దేవుని జ్ఞానం ఉంటుంది, దేవుని ఆలోచనలు ఉంటాయి. ఏమైనా చూసారా, ఏనుగు వెళుతున్నప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆయనంత మాత్రం చేత ఏనుగు నిలబడి ప్రతి కుక్కను ఆదరించాల్సిన బెదిరించాల్సిన అవసరం లేదు అనే మాట మనం వింటూ ఉంటాం. క్రైస్తవ్యంపై దాడి ఈనాటిది కాదు, ఎప్పటి నుండో క్రీస్తు వచ్చినప్పటి నుండి క్రైస్తవ్యంపై దాడి ప్రారంభమైపోయింది. ఈ దాడిలా కొనసాగుతూనే ఉన్నది, భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. వీటన్నిటినీ ఎప్పటి నుండో తట్టుకుని నిలబడినదే క్రైస్తవ్యం. అంటే క్రైస్తవ్యం ఎవరో ఏదో అన్నారు కదా అని ఉద్రేకంతో ఊగిపోదు, రక్తపాతానికి దిగదు, బాంబులు పెట్టి చంపదు, కత్తులు చూపించి భయపెట్టదు, ఏమండి ఓపిక పడుతుంది, సహనంతో వ్యవహరిస్తుంది, దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది. అలా ఎప్పటికప్పుడు క్రైస్తవ్యం నాటి నుండి నేటి వరకు కూడా తన ఉనికిని నిలబెట్టుకుంటూ చాటుకుంటూ నానాటికి వర్ధిల్లుతూనే వస్తుంది తప్పించి ఎక్కడ తగ్గిన పాపాన పోలేదు. క్రైస్తవ్యపు ప్రభావం తగ్గలేదు, క్రైస్తవ్యపు వ్యాప్తి తగ్గలేదు. ఒక ధర్మాన్ని అనేక పద్ధతుల ద్వారా విస్తరింప చేసుకోవచ్చు, కానీ ఆ ధర్మంచే ప్రభావితులను చేయటం మాత్రం అంత సామాన్యంగా జరిగే పని మాత్రం కాదు. తుపాకీ కణతల మీద పెట్టి ఎవరికైనా నువ్వు మా దేవుడు పేరు ఉచ్చరించకపోతే నిన్ను చంపేస్తాం అని చాలా తేలిగ్గా అనొచ్చు. ఆ వ్యక్తి భయపడి అవతలి వారి విశ్వాసాలకు సంబంధించిన పేరు లేదా వాళ్ళు దేవుడు అనుకుంటున్న దాన్ని ఉచ్చరించవచ్చు, అర్థమైందండి, కానీ ఆ వ్యక్తి హృదయంలో విశ్వాసాన్ని నాటడం మాత్రం జరగని పని. ఇది గ్రహించాలి, ఇది తెలుసుకోవాలి మతచాందసువాదులు. ఒకరిని భయపెట్టి ఏమైనా చేయించవచ్చు, కానీ అదే పనిని వాడి మనసుతో వాడంతట వాడు చేయగలిగేటట్టుగా వాడి పురుగొల్పడం అనేది అది చిన్న విషయం కాదు. క్రైస్తవ్యం ఎవరిని కొట్టి తన దగ్గరకు రమ్మని బలవంతంగా పిలవలేదు, ఆహ్వానించలేదు. ప్రతి ఒక్కడు క్రైస్తవ్యాన్ని కొడుతున్నాడే తప్పించి క్రైస్తవ్యం ఏ ఒక్కరిని బాధించలేదు, దండించలేదు ఎప్పుడు కూడా. ఇది క్రైస్తవ్యపు గొప్పతనము. కారణం, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు క్రైస్తవుల నర నరాల్లో ఎక్కించినటువంటి గొప్ప విషయం అండి ఇది. క్రైస్తవ్యం మనుషుల మనస్సుల మీద ప్రభావం చూపిస్తుంది, మనసులు మారుస్తుంది. అయితే నేటి సమాజం మనసును మార్చే ప్రయత్నం చేయదు, ఎందుకంటే ఒక వ్యక్తి మనసు మారాలి అంటే ఆ వ్యక్తి మనసును తాకేటటువంటి మాటలు ఉండాలి.
ఆ వ్యక్తి హృదయాన్ని హత్తుకునే మాటలు చెప్పగలగాలి. ఎక్కడున్నాయటువంటి మాటలు? ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలోనే మనకు కనిపిస్తాయి. మరి మిగిలిన వాటిలో ఏ ఉన్నది అన్నది వారి ప్రవర్తనే తెలియజెబుతుంది. ఒక ధర్మం మీదకు కళ్ళు మూసుకుని వస్తూ ఆ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఏది? బలవంతపు పద్ధతి ద్వారా. పూర్తిగా పాడు చేయాలి, దేశంలో లేకుండా చేసేయాలి అని కొట్లలు పన్ని మనుషులను విభజించి మత కలహాలు పుట్టించి ఒకరంటే మరొకరికి ద్వేషం కలిగేటట్టుగా ప్రవర్తిస్తున్నారు తప్పించి. వాళ్ళ దాంట్లో ఎదుటి మనిషిని మార్చడానికి మనసును హత్తుకోవడానికి అంటూ ఏమి ఉన్నట్టుగా మనకు కనపడదు. వారి దాంట్లో ఏది లేదు అని మనం దేని బట్టి చెప్పగలము? కేవలం వారి ప్రవర్తనను బట్టే మనం చెప్పేయచ్చు. వాళ్ళ గ్రంథాలను మనం చదవాల్సిన అవసరం లేదు. సాటి మనిషి పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి కర్కశమైన విధానమే, మూర్ఖమైన పద్ధతి వారి దైవం ఎటువంటివో, వారి ధర్మం ఎటువంటిదో వ్యక్తపరుస్తున్నది. కాదని చెప్పగలరా ఎవరైనా? కాదని గలవండి. మన తల్లిదండ్రులను బట్టి మన నడవడిక ఉంటుంది. మన తల్లిదండ్రుల ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. గమనించండి, ఎక్కడో నూటికో కోటికో ఎవడో ఒకడు తల్లిదండ్రులు ఎంత బాగా చూసినా, ఎంత క్రమశిక్షణలో పెంచినా దాని నుండి తప్పిపోయేవాడు ఉంటాడు. కానీ ప్రారంభం నుండి తల్లిదండ్రులు కనుక శిక్షణలో చక్కటి బోధలో కనుక పెంచితే, మంచి క్రమశిక్షణలో పెంచితే ఆ బిడ్డలు పైకి వస్తారు, వారి జీవితం ఎంతో బాగుంటుంది. ఒకవేళ అలా లేదు అంటే వాడు ఎవడో పనికిమాలిన వాడు అయి ఉంటాడు అటువంటి కొడుకు. దేవుని పిల్లారా, మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఎటువంటివో మన ప్రవర్తనే చెబుతుంది. ఈరోజు ధర్మం పేరుతో క్రైస్తవుల మీద దాడి చేస్తున్న వాళ్ళు తమ ధర్మం అంటే ఏమిటో వాళ్ళు పరోక్షంగా తెలియపరుస్తున్నారు సమాజానికి, మేమింతే అని. మరి అటువంటిప్పుడు ఎవరైనా వారి ధర్మంలోకి రావాలి అని అనుకుంటే ఎలా రాగలరు, ఎలా ప్రవేశించగలరు? ఉదాత్తమైన సంగతులు, విలువైన సంగతులు ఏమున్నవి? వాటిని చెప్పి ఒక వ్యక్తిని తమ ధర్మంలోకి రప్పించగలరా? ఇది సాధ్యమయ్యేదేనా? క్రైస్తవ్యంలోకి అనేకులు వచ్చేసారని చెప్పి చాలా బాధపడిపోతున్నారు. ఏ ఎందుకు ప్రవేశిస్తున్నారు క్రైస్తవ్యంలోకి లక్షలాది మంది? ఎందుకు మారుతున్నారు అంటే ఒక వ్యక్తిని ఆలోచింపచేసే మాటలు ఉన్నవి. ఒక వ్యక్తి చక్కగా ప్రవర్తించవలసినటువంటి విధానము బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. ఈ భూమి మీద మనిషిగా బ్రతుకుతున్న వ్యక్తికి అవసరమైనటువంటి క్షమాపణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆదరణ, తోడ్పాటు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం నుండి ప్రతి ఒక్కరికి పుష్కలంగా లభిస్తాయి. అందుకే క్రైస్తవ్యం మనిషి మనసును ప్రభావితం చేస్తుంది. వీళ్ళు దీన్ని భరించలేక బైబిల్ తప్పుదని చూపించి తప్పు గ్రంథం అని చూపించడం ద్వారా తమ ధర్మంలో ఉన్న వాళ్ళు క్రైస్తవ్యంలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ క్రైస్తవ్యం దగ్గరికి ఎవరు రాకుండా నిలిచిపోవాలి అని వాళ్ళు భావిస్తే దానికి వాళ్ళు అనుసరించవలసిన విధానం వేరుగా ఉండాలి. అదేమిటంటే, మన ధర్మం ఎంత గొప్పదో మీరు ఒకసారి తెలుసుకోండి. బైబిల్ చెప్పిన వాటికన్నా విశేషమైన సంగతులను మన ధర్మమే మనకు నేర్పిస్తోంది, మన గ్రంథాలే మనకు నేర్పిస్తున్నాయి. కాబట్టి మన పుస్తకాలలో ఉన్నదానికన్నా బైబిల్లో ఉన్నది ఏమాత్రం గొప్పది కాదు అని వాళ్ళు చెప్పి ప్రపంచ ప్రజలందరికీ అసలు సిసలైనటువంటి మోక్ష మార్గము ఇదిగో మేము ఉన్నటువంటి ఈ ధర్మమే అని వాళ్ళు నిరూపించగలిగితే ప్రపంచం అంతా అనుసరిస్తుంది దీన్ని. నేను ఎప్పటి నుంచో ఈ మాట చెప్తున్నాను. క్రైస్తవ్యం కన్నా గొప్ప సంగతులు మరొక చోట ఎక్కడైనా ఉంటే, బైబిల్ కన్నా విలువైన అంశాలు మరే గ్రంథమైనా చెప్పగలిగితే, ఒక ఆత్మ మోక్షానికి చేరుకోవడానికి అవసరమైనటువంటి గొప్పదైన మార్గము బైబిల్ సూచించిన దానికన్నా మరొక చోట కనుక ఎక్కడైనా ఉంటే దాన్ని క్రైస్తవులు కూడా అనుసరిస్తారు అనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎవరికైనా కావాల్సింది మోక్షానికి చేరుకోవడమేనండి. అయితే ఆ చేరుకునే విధానం బైబిల్లో ఉన్నదానికన్నా చాలా గొప్పదై ఉండాలి అన్ని కోణాల నుంచి ఆలోచించి చూసినప్పుడు. అలా అనిపిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎవరైతే ఏమిటని భావిస్తారు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే. మరి ఎందుకు అలా భావించట్లేదు ఎవరు? అనేక ధర్మాల నుండి, అనేక మతాల నుండి క్రైస్తవ్యంలోకి ఎందుకు వస్తున్నారు? ఆలోచించుకున్నారా ఈ ఛాందస్వాదులు? ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు మరొక ధర్మంలోకి వెళ్ళిపోయినట్టు మనకి ఎక్కడ కనపడదు. ఎక్కడో నోటుకోకూడదు, ఎన్నో చెప్పని చూశాను నేను మీకు, ఎక్కడో చెదురు బదురు. కానీ లక్షల సంఖ్యలో జనాంగం మాత్రం క్రైస్తవ్యంలోకి వస్తూనే ఉంటారు.
వస్తారు ఎప్పటికీ కూడా దాన్ని ఎవరు ఆప్ చేయలేరు. ఆ గొప్పదను బైబిల్ సొంతం, ఆ బైబిల్ చెప్పిన దేవుని సొంతం. బైబిల్ సొంతం, బైబిల్ని తన ప్రజలకు అందించిన దేవుని సొంతం. కారణం ఆ దేవుని మనసు అంత ఉన్నతమైనది. ఆ గొప్పదనానికి ఎవరైనా సరే లొంగిపోవలసిందే, ఆ ప్రేమకు ఎవరైనా సరే లొంగిపోవలసిందే. ఆలోచించండి, ఏమంటే మన తల్లి మనల్ని ప్రేమగా చూసుకోవడాన్ని బట్టే కదా మన తల్లికి మనం లొంగిపోతాం. ఆమె ఒక గీత గీసిందంటే మనం దాటం. అలాగే కొందరు భర్తలు భార్యను తమను ప్రేమగా చూసుకునే విధానాన్ని బట్టి వారికి దాసహం అయిపోతారు. ఎందుకింత భార్య లోలుడిగా వీడు మారిపోయి ఎందుకు బెళ్ళం ఏం చెబితే దానికి అలా గంగిరెద్దులా తలువు పేస్తాడు అంటే దాని అర్థం ఒకటే, ఆమె అతడిని, అతడి తల్లిని, అతడి తండ్రిని, అతడి కుటుంబాన్ని ప్రేమతో చూసే విధానానికి అతడు ముగ్ధుడైపోయాడు. ముగ్ధుడైపోయి తన్ను తాను ఆమెకు కానీ వారికి కానీ సరెండర్ అనగా లోపర్ చేసుకుంటాడు. వారి మాట తీయలేడు. ప్రేమ, ఆ వ్యక్తి చూపించే ప్రేమ. అలాగే దేవుడు బైబిల్లో చూపించే ప్రేమ ఎవరినైనా సరే ఈ ప్రపంచంలో ఆయన ముందు కూర్చోబెట్టుకోగలదు. ఆ ప్రేమ క్రీస్తు త్యాగంలో మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని రక్షించడానికి తండ్రి ఆజ్ఞ మేరకు, లేక తండ్రి ఆలోచనను అమలు పరచడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి బలైన విధానంలో మనకు కనపడుతుంది. అటువంటి పరమశ్రేష్టమైన విధానము ఏదైనా ఉన్నదా? దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఈరోజు క్రైస్తవ్యంలోకి ఎందుకు ఎంతమంది వస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు కాబట్టి వస్తున్నారు. క్రైస్తవ కోవిడ్లోకి ఎంతో మంది అన్య మతాల వాళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. వారి వారి ధర్మాలు గొప్పవని చెప్పుకుంటున్న వాళ్ళ నుంచి ఎంతో మంది వచ్చి క్రైస్తవ్యంలోకి ప్రవేశించి నా ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలను చెప్పడం వల్లే. అంటే ఆ మాటలు చెబితే ఎవరైనా సరే దాన్ని అంగీకరించవలసిందేనా? ఎస్, అంగీకరించవలసినదే. కాబట్టి ఇప్పుడు ఆ మాటలే తప్పు మాటలు అని చెబితే మన దగ్గర నుండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్లకుండా ఆగుతారు అన్నది ఈ మతచాందసవాదుల కుటిల ప్రయత్నం, కుటిల నీతి. అంటే తాను గొప్పవాడిని నిరూపించుకోవడానికి ఎదటి వాడిని చెడ్డగా చూపించడానికి ఏమాత్రం ఆలోచించని మనస్తత్వం అన్నమాట. తాము గొప్పవాడు నిరూపించుకోవాలి, తాము పైకి ఎదగాలి. ఎలా ఎదగాలి? కష్టపడి పని చెయ్యి, ఎదుగు. అది పద్ధతి ఎక్కడైనా సరే. అలా కష్టపడి పని చేయకుండా అడ్డదారులు ఎదుగుపోదాం అని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు చూసారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం వస్తుంది, గోవా నుండి మద్యం వస్తుంది, ఇతర రాష్ట్రాల నుండి మద్యం వస్తుందని పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున మద్య సీసాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వెరీ గుడ్. ఎందుకు వస్తుంది? అసలు ఎవరు తీసుకొస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువ రేటు కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్మితే మనకి ఎక్కువ లాభం వస్తుంది అనే ఉద్దేశంతో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. కోవిడ్లో కొందరు డ్రగ్స్ అమ్ముతుంటారు, మనకు తెలుసు. అది ఎంతో ప్రమాదకరమైనది, ప్రాణాలతో చెలగటం. అయినా సరే వాళ్ళు తెగించి అటువంటి పనులు చేస్తుంటారు. కారణం ఏంటంటే తక్కువ పెట్టుబడితో లేకపోతే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు అనే ఒక ఒక తప్పు ఆలోచన అన్నమాట. అంటే అనవసరమైనటువంటి ఒక చెడు ఆలోచన, అనగా వక్ర మార్గాన వెళ్ళటం, వక్ర మార్గాన వెళ్ళటం. అలాగే నేటి ఈ మత చాందసవాదులు కూడా సక్రమమైన మార్గంలో కాకుండా వక్ర మార్గంలో వెళుతూ బైబిల్ అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళు చెబుతున్నది ఒక్కటే ఒక్కటే మాట, అదేంటంటే బైబిల్ దైవ గ్రంథం కాదు. ఎందుకు కాదంటున్నావు అంటే బైబిల్లో వ్రాయబడిన మాటలను బట్టే మేము చెబుతున్నాము అంటున్నారు. బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు. ఒక తల్లి కొడుకు, ఒక తండ్రి కూతురు, అన్న చెల్లెళ్ళు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయిని, అనగా స్త్రీ పురుషులు ఇరువురు కలిసి కూర్చుని, భార్యాభర్తలు కాక స్త్రీ పురుషులు ఇరువురు కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోగలిగే, ఆలోచించగలిగే, మాట్లాడుకోగలిగే, కలిసి కూర్చుని చదవగలిగే, చదవగలిగే మాటలు బైబిల్ గ్రంథంలో లేవు. తల్లి కూతురు కలిసి లేక తండ్రి కూతురు కలిసి బైబిల్ చదవలేరు. అంత పచ్చిగా ఉంటుంది బైబిల్, అంత అశ్లీలంగా ఉంటుంది బైబిల్ అని చెప్పి చాలా తీవ్ర పదజాలంతో బైబిల్ని చెడ్డదిగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇంచుమించు 6 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పటి నుండి 6 సంవత్సరాల నుండి ఇది యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటేనండి, పాపం వాళ్లకు, వాళ్లకు
బాధాకరమైన విషయం ఏంటంటే నానాటికి క్రైస్తవ్యం భారతదేశంలో పెరుగుతూనే ఉన్నది. అంటే వాళ్ళ మాటలు ఏమి సమాజం మీద ప్రభావం చూపించలేకపోతున్నాయి అన్నమాట. ఎందుకు చూపించలేకపోతున్నాయి? వారి మాటలలో ఉన్న అసత్యం కన్నా బైబిల్లో ఉన్న సత్యం చాలా గొప్పది కాబట్టి. అదే సత్యానికి అసత్యానికి ఉన్నటువంటి వ్యత్యాసము. దేవుడు పిల్లారా, బైబిల్ని ఎవరు తప్పుగా చూపించలేరు. కారణం ఏంటంటే బైబిల్ సాక్షాత్తు యెహోవా గ్రంథము. బైబిల్ సాక్షాత్తు దేవుని గ్రంథము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అనే మాటను మనం ఎన్నోసార్లు చూసాం. దేవుడికి అశ్లీలత ఉంటుందా? దేవుని మాటలలో అశ్లీలత ఉంటుందా? ఏ తండ్రి అయినా తన కుమార్తెతో అసభ్యంగా మాట్లాడగలడా? ఏ తండ్రి అయినా ఒకవేళ తండ్రి అలా మాట్లాడతాడు అని అనుకుంటే ఇక అతడికన్నా మూర్ఖుడు కానీ దుర్మార్గుడు కానీ మరొకడు ఉండడు. అటువంటి వాడు తండ్రి కాలేడు ఎప్పటికీ కూడా. తన కూతురిని వేరే దృష్టితో చూసేవాడు తండ్రి కాగలడా? తన కుమార్తెను పాపపు కళ్ళతో చూసేవాడు తండ్రి కాగలడా? తన కుమార్తెకు భూతులు నేర్పించేవాడు తండ్రి కాగలడా? చెప్పండి, కాలేడు. ఒకవేళ తండ్రులైన వాళ్ళు కనుక ఎవరైనా మీ కుమార్తెలకు మీరు భూతులు నేర్పిస్తున్నట్టయితే ఇక అప్పుడు మీకు దేవుడికి ఏం తేడా ఉండదు. మీకు అటువంటి భూతులు రాయించిన దేవుడికి ఏమి తేడా ఉండదు అన్నమాట. ఏమి తేడా ఉండదు? మరి తండ్రి అలా మాట్లాడతాడో? మాట్లాడదు. ఒక తల్లి తన కుమారునికి భూతులు నేర్పిస్తుందా? నేర్పించదు. బైబిల్లోని దేవుడు ప్రపంచ మానవ వాళ్ళకి తండ్రి. ఆయన తండ్రి అయిన దేవుడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:6 చూడండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి. తండ్రి భూతులు నేర్పిస్తాడా? నేర్పించడు. ఒక తండ్రి తన కుమార్తె అవయవాలను ఆమె స్నానం చేస్తున్నప్పుడు లేదా ఆమె బట్టలు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా చూస్తాడా? కాబట్టి ఒక తండ్రి తన బిడ్డ స్నానం చేస్తున్నప్పుడు దొంగచాటుగా చూడగలడా? చూస్తాడా? చూసేవాడు తండ్రి అవుతాడా? చూడడు, చూడలేడు. ఆ పరిస్థితికి వెళ్ళడం కన్నా చావడం మేలు ఆ తండ్రికి. ఆలోచించండి దేవుని పిల్లారా, బైబిల్లో రాయబడినటువంటి తండ్రి ఆత్మలకు తండ్రి, సర్వ శరీరాల సృష్టికర్త. ఆయన తన చేతులతో స్వయంగా మానవ దేహాన్ని నిర్మించాడు. పురుషుడి దేహాన్ని నిర్మించాడు, స్త్రీ దేహాన్ని కూడా నిర్మించాడు. నిర్మించిన వాడు దేవుడు. నిర్మించిన వాడి కంటిలో ఏమైనా తేడా ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించండి, ఉంటుందా? ఉండదు. తన బిడ్డలకు ఏ తండ్రి తప్పు నేర్పించడు. తనకన్న బిడ్డలకు తండ్రి అయిన దేవుడు కూడా అటువంటి వాడే. బైబిల్లో దేవుడు ఒక విషయాన్ని వ్రాయించాడు అంటే అది మానవ జీవితాలకు ఎంతో అవసరం అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి, తెలుసుకోవాలి. అంతే తప్పించి బైబిల్లో ఉన్నది కదా, దాన్ని చూసి మేము చెడిపోతాము అని కనుక అనుకుంటే అది చూసేవాడిలో ఉన్నటువంటి తేడా. ఒక స్త్రీ నీకు రోడ్డు మీద ఎదురుగా వస్తుందనుకో, నడుచుకుంటా. నీ కంటి చూపు, నీ ఆలోచనను బట్టి, నీ మైండ్ను బట్టి, నీ కంటిలో ఉన్న దానిని బట్టి ఆమెను నువ్వు చూస్తావు. నీకు అలా కనిపిస్తుంది ఆమె. నీ అక్క వయసు ఉండొచ్చు, నీ తల్లి వయసు ఉండొచ్చు, నీ చెల్లి వయసు ఉండొచ్చు, వస్తున్న ఆమె కూడా నా రక్త సంబంధి వంటిదే అనే ఆలోచన కనుక ఉంటే ఆమె చూస్తున్న వాడి కంటికి సక్రమంగానే కనిపిస్తుంది. అదే వాడి మైండ్లో కానీ వాడి కంట్లో కానీ ఏదైనా తేడా ఉన్నదనుకోండి, అటువంటి వాడికి వాడి కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి కూడా ఒకే విధంగా కనపడతారు. అనగా ఒక వేశ్యను చూస్తే ఆమె అవయవాలను ఎలా అతడు చూపులతో తడుముతాడో, తన తల్లి, తన చెల్లి, తన అక్క అవయవాలను కూడా చూపులతో అలాగే తడుముతాడు వాడు. ఇప్పుడు
ఆమె దేహానికి గాని మరొక స్త్రీ దేహానికి గాని ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? లేదు. ఇరువురి శరీరాలు ఒకే విధంగా ఉన్నాయి, కానీ తన చెల్లిని ఒకలా చూస్తాడు, బయట స్త్రీని మరొకలా చూస్తాడు. తన తల్లిని ఒకలా చూస్తాడు, బయట బయట మహిళను మరొకలా చూస్తాడు. బయట మహిళ వీడి కంటికి చాలా నగరుగా అనిపిస్తుంది, అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నది, చాలా ఆకర్షణీయంగా ఉన్నది, చాలా రెచ్చగొట్టే విధంగా ఉన్నది అన్నట్టుగా కనపడుతుంది. అదే శరీర ఆకృతి కలిగి అంతే వయసు ఉండి అదే డ్రెస్ వేసుకున్న తన చెల్లెలో తను ఎక్కువ వెళ్ళిందనుకోండి, అటువంటి ఆలోచన రాదు. అంటే సమస్య ఎక్కడున్నది? స్త్రీలో ఉన్నదా లేక చూసేవాడి కంట్లో ఉన్నదా? ఒకే స్త్రీ మన కంటికి తల్లిగాను లేకపోతే చెల్లిగాను మరొకరికి వేరేగాను కనపడుతున్నది అంటే ఆ తేడా ఎక్కడున్నట్టు? చూసేవాడి కంట్లో ఉందా, స్త్రీ ఒంట్లో ఉందా? చూసేవాడి నేత్రాల్లోనే తేడా ఉన్నదని అర్థము. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇంచుమించు 350 కోట్ల మందిచే ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడైన యెహోవా మరియు యేసుక్రీస్తు గారు తమ బిడ్డలతో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడగలరా? ఒకవేళ అవి అసభ్యకరమైన మాటలే కనుక అయితే ఇన్ని కోట్ల మంది ఆయనను అనుసరించగలరా, బైబిల్ గ్రంథాన్ని నమ్మగలరా? ఎవరి తల దగ్గర పెట్టుకుని పడుకుంటారు బైబిల్ని, తల దగ్గర ఉంటుంది. చూడండి, మీరు గమనించండి, క్రైస్తవులలో తల దగ్గర పెట్టుకుని పడుకుంటున్నాము అంటే అంటే దెయ్యాల మీద రాకుండా ఉంటాయో, మీద పడకుండా ఉంటాయని పెడక, అది కాదు, ఆ ఉద్దేశంతో కాదు. మన దగ్గర మన పక్క మీద నా దేవుని మాటలు సింహభాగ తలస్థానంలో ఉండాలి, సింహభాగంలో ఉండాలి అన్నది ఆలోచన. అందుకే చాలా మంది దాన్ని తల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. మరి తల దగ్గర బూతు పుస్తకాలను పెట్టుకుని పడుకోగలదా? ఏమండి, ఒక ప్లేబాయ్ కానీ లేదా ఒక స్వాతి అనే వారపత్రికో మాసపత్రికో కానీ ఇటువంటి అశ్లీల సాహిత్యం ఉన్నటువంటి అశ్లీల దృశ్యాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎవడైనా తల దగ్గర పెట్టుకుని పడుకోగలడా? జరిగే పనేనా అది? కాదు. మరిన్ని కోట్ల మంది దాన్ని ఎంతో వినమ్రంగా, బైబిల్ గ్రంథాన్ని ఎంతో వినమ్రంగా చేతులతో ఆప్యాయతతో పట్టుకుని తమ గుండెలకు హత్తుకుని వాళ్ళు చర్చలకు వెళుతున్నారు. నిలబడి ప్రార్థన చేసేటప్పుడు దాన్ని తమ గుండెలకు హత్తుకుంటున్నారు. అంటే ఒకవేళ దానిలో బూతులే కనుక ఉంటే, అది బూతు అని కనుక వాళ్ళకి అనిపించుంటే దాని గుండెలకు హత్తుకోరు ఎవరు? ఎవరు హత్తుకోరు? పచ్చి వ్యభిచారం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడండి ఎవడన్నా? వ్యభిచారి స్నేహితుడు మంచివాడు కాడు, వాడు వాడి చూపులో తేడా ఉంది, వాడి ప్రవర్తనలో తేడా. అటువంటి వాడిని ఎవడన్నా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు? భార్య బిడ్డలు ఉన్న చోట ఎవడ పెట్టుకుంటాడు? పెట్టుకోడు. ఎందుకు పెట్టుకుంటారు? వాడు మంచోడు కాదు, మంచిది కాని దానిని ఎవరు అంగీకరించరు, మంచివాడిని కాని వాడిని ఎవరు ఒప్పుకోరు. బైబిల్ గ్రంథం మంచిది కాకపోతే దాన్ని ఎవరు అనుసరించరు? బైబిల్ గ్రంథం చదివి నేను చెడిపోయాను అన్న వాళ్ళు ఎవరు కనపడరండి ఈ మధ్యకాలంలో? ఒకడు కావాలని మాట్లాడుతున్నటువంటి మాట, వాడికి అర్థం కాక మాట్లాడుతున్నటువంటి మాట. ప్రపంచంలో కోట్ల మంది బైబిల్ గ్రంథాన్ని చదివి బాగుపడిన వాళ్లే ఒంట్లో ఉన్న కోరికలు చంపుకుని, కంట్లో ఉన్న కామాన్ని చంపుకుని, మనసులో ఉన్న సకల ద్వేషాలను అదిమిపెట్టి హరించి వేసి ఒక తెల్ల కాగితం వల్ల బ్రతకటానికి ఒక మనిషి ప్రయత్నిస్తున్నాడు అంటే ఈ రోజున వాడు 100కి 100% క్రైస్తవుడై తీరుతాడు. కారణం ఏంటంటే వాడిని అలా తయారు చేయగలిగే శక్తి ఒక్క బైబిల్కు మాత్రమే సాధ్యం. ఆలోచించండి దేవుని పిల్లలారా, అటువంటి బైబిల్నే తప్పుగా చూపిస్తే మన వాళ్ళు క్రైస్తవులు కాకుండా ఆగిపోతారు. ఒకవేళ పొరపాటును ఇవేవి అర్థం కాక అవతలకు వెళ్ళిన వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అనే ఉద్దేశంతో చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథం మీద. బైబిల్ బైబిల్ దేవునిచే వ్రాయబడినటువంటి, దేవునిచే అనగా దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవునిచే వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము. అందుకే బైబిల్ కవర్ చూస్తేనే మనకు అర్థమైపోతుందండి అసలు బైబిల్ ఎటువంటి పుస్తకము, దీన్ని చదవచ్చా చదవకూడదా, దీన్ని అనుసరించవచ్చా అనుసరించకూడదా అన్నది. పరిశుద్ధ గ్రంథము పైనే ఉంటుంది చూడండి. పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది అంటే కాగితాలు పరిశుద్ధాలా, అక్షరాలు పరిశుద్ధాలా, ఏమండి, లేకపోతే దీనిలో ఉపయోగించబడే ఇంక్ పరిశుద్ధమైనదా? అధికారికులు మాట్లాడుతుంటే పరిశుద్ధ గ్రంథం అంటే ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా తీర్చగలిగే, నిలబెట్టగలిగే ఏకైక గ్రంథము ఈ ప్రపంచంలో అదే బైబిల్.
అందుకే దేవుడు దానికి పరిశుద్ధ గ్రంథము అని నామకరణం చేయించాడు తన గ్రంథానికి. కారణం దేవుడు పరిశుద్ధుడు కనుక. చూడండి పేతృపత్రిక మొదటి అధ్యాయం 16వచనం సగం నుండి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. అనగా ఒక వ్యక్తి ప్రవర్తనను పరిశుద్ధంగా మార్చగలిగే గ్రంథము, ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే, పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఏమిటి? నీతివంతమైనటువంటి జీవితము, ప్రవర్తన. ఎటువంటి పాపములకు, దోషములకు, తప్పిదాలకు, అతిక్రమాలకు అవకాశము లేని జీవితాన్ని జీవించటము, అదే పరిశుద్ధమైనది. ఈ శరీరంతో దేవుని పని జరిగించటము, కేవలం దేవుని పని జరిగించడమే కాదు, పాపములకు ఈ దేహాన్ని వినియోగించకపోవటము, పరిశుద్ధంగా దీన్ని కాపాడుకోవటము. కేవలం అది మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, హృదయాన్ని పరమ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవటం. అనగా ఒక వ్యక్తిని అంతర్లీనంగాను బాహ్యంగాను, లోపలి సంగతులు వెలుపలి సంగతులు అన్ని విషయాలలో కూడా పరిశుద్ధత సాధించడానికి, ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా బ్రతకడానికి ఉపయోగపడే, అతడిని ఆ విధంగా తీర్చిదిద్దగలిగే అతి గొప్ప గ్రంథమే బైబిల్ గ్రంథము. తెలుసుకోండి సంగతులు, ఒక వ్యక్తి ప్రవర్తనను పరిశుద్ధంగా మలచగలదు బైబిల్, ఒక వ్యక్తి హృదయాన్ని పవిత్రపరచగలదు బైబిల్. అనగా అతడు పవిత్రంగా ఉంచుకునేటట్టుగా అతడిని తీర్చిదిద్దగలదు. అంతటి శక్తివంతమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి తన దేహంతో పాపం చేయకుండా తన్ను తాను నియంత్రించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని మాటలు బైబిల్లో దర్శనమిస్తాయి. కారణం పరిశుద్ధుడైన దేవుడు వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడు? తన బిడ్డల బ్రతుకులను పరిశుద్ధపరచడానికి వ్రాయించాడు. అందుకే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్ గా ప్రపంచ ప్రజలచే మన్నన అందుకుంటుంది. ఎవరి బైబిల్ గ్రంథం ప్రపంచంలోని అమ్ముడయ్యే అత్యధిక పుస్తకాలలో, ప్రపంచంలోని అత్యధిక మందిచే చదవబడుతున్నటువంటి గ్రంథంగా నిలబడింది ఈ రోజు వరకు కూడా. కానీ ఒకటి తెలిసిన, ఒకళ్ళ అది భూత పుస్తకం అయితే కనుక ఎవడు దాన్ని చదవడం, ఒక మనిషిని తప్పుదారిలోనికి తీసుకువెళ్ళడానికి అది పురుగు కొలుపుతున్నదైతే కనుక ఎవరు దాన్ని ఇష్టపడరు, అంగీకరించరు. అంటే అటువంటి లక్షణాలు బైబిల్ గ్రంథానికి లేవు. మరి బైబిల్ అశ్లీలతన్నదని ఎలా మాట్లాడుతున్నారు? చూసేవాడి కన్ను సరిగ్గా లేదు, వాడి ఆలోచన సరిగ్గా లేదు. అంటే చెప్పాను కదండి, ఒక స్త్రీని నువ్వు చూసే విధానం మీదే ఆమె నీకు కనబడటం అనేది ఆధారపడి ఉంటుంది. ఆమె వస్త్రహీనురాలుగా నువ్వు ఊహించుకుంటే ఆమె నీ కంటికి అలాగే కనిపిస్తుంది. మరొకరి కంటికి ఆమె నిండా వస్త్రాలు ధరించిన గౌరవప్రదమైనటువంటి స్త్రీగా, ఒక తల్లిగాను, ఒక చెల్లిగాను, ఒక అక్కగాను కనబడుతుంది. నీ కంటికి మాత్రం వేరేగా కనిపిస్తుంది. అంటే సమస్య నీ కంట్లోనే ఉంది తప్పించి ఆమె ఒంట్లో లేదు, ఆమె శరీరం దగ్గర లేదు, ఆమెలో లేదు అని అర్థం. దేవుని పిల్లారా, బైబిల్ తప్పు పట్టే వాళ్ళు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, బైబిల్ సానుకూల దృష్టితో చూడండి, మీకు మహాజ్ఞానం కళ్ళ ముందు కనపడుతుంది. అదే వ్యతిరేక దృష్టితో చూడండి, మీకు అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. అంటే నీ చూపులోనే ఉన్నది తేడా అంటున్నాడు. అందుకే కిందకు వచ్చినప్పటికీ ఏమంటున్నాడంటే, ఇక్కడ యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21 వచనం. అందుచేత సమస్త కల్మషమును వెరవీరుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అన్నాడు. చూడండి, అంగీకరించటం అంటే బలవంతంగా కాదు. ఎలా అంగీకరించాలట? సాత్వికత అంటే ఏమిటి? నీ ఆలోచన విధానమే సాత్వికత. అది నీ ప్రవర్తనలో కనబడుతుంది. నీ హృదయంలో సాత్వికం ఉండాలి. అనగా సానుకూల దృక్పథము, సానుకూల ఆలోచన విధానము ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. నీ బ్రతుకుకి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించు, ఆలోచించు. అన్నీ నీకు ఉపయోగపడే సంగతులే కనిపిస్తాయి. లేక దీన్ని తప్పు పట్టుకోవాలి అనే కోణంతో చూడు. నీ కంటిని బట్టి, నీ కంటిని బట్టి నీకు ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది.
పచ్చకావరులు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని ఒక సామెత మనందరికీ తెలిసిందే. చెడ్డ కళ్ళుతో చూసేవాడికి ప్రతిదీ చెడుగానే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి బైబిల్ ఎలా చూపించాలనుకుంటున్నారంటే, ఈ మతచాందసవాదులు చెడ్డ పుస్తకంగా చూపించాలనుకుంటున్నారు. అంటే ఏ దేని కొరకు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ప్రతి ఒక్కరి కంటిని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి మనసును కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి డ్రైనేజ్ లో వెళ్ళవలసినటువంటి ఆ రొచ్చు ఇంట్లో వేసామనుకోండి, ఇంట్లో కూడా అది కంపు వస్తుంది. అప్పుడు డ్రైనేజ్ కి ఇంటికి ఏం తేడా ఉండదు. అర్థమైందండి? ఈ మతచాందసవాదులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే, కొందరిలో ఉన్నటువంటి ఆ డ్రైనేజీ కంపును ప్రతి ఒక్కరిలోకి ఎక్కించాలని చూస్తున్నారు. అందులో పొయ్యాలి దీన్ని పట్టుకెళ్ళి అంటారు. అప్పుడు ప్రతి ఒక్కరూ కంపు కొడతాడు. అనేకుల మనస్సులను కలుషితం చేయడం ద్వారా బైబిల్ కలుషితమైనది అని నిరూపించడానికి తాపత్రయపడుతున్నారు. భావాలను మార్చేస్తున్నారు, దేవుని ఉద్దేశాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని, ఒకే ఒక సందర్భాన్ని మనం ఈరోజు చూసి ముగిద్దాము. ఇంత ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అండి, క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఈ బైబిల్ మీద అనుమానాలు. వెలిచూపు చూడాలి, మరి వాళ్ళు మాట్లాడుతున్నది కూడా కరెక్ట్గానే ఉంది కదండి అని అవిశ్వాసంలోకి వెళ్ళాలి. అంటే ఎవడో ఏదో చెబితే నీ తల్లి గురించి నువ్వు నమ్మేస్తావా? నమ్మేస్తావా? నీ కూతురు గురించి ఎవరో ఏదో చెబుతారు నమ్మేస్తావా? నమ్మేస్తారా అండి? భార్య గురించి ఎదురు చెబితే నమ్మేస్తారా? ఎవరు మన కూతురు గురించి ఎవరైనా ఏమైనా చెబితే మనం మాట్లాడే మొట్టమొదటి మాట ఏమిటండి? ఏమంటామండి? నా కూతురు అటువంటిది కాదు. చూడకుండానే సర్టిఫై చేసేస్తాడు. ఏమని? నా కూతురు అటువంటిది కాదు అంటాడు. అంత ఒకటే మాట. నా తల్లి అటువంటి కాదు, అటువంటిది కాదు, అటువంటి పని చేయదు. ఎందుకంటే నేను ఆమె కడుపును పుట్టాను, నా కూతురు నా కడుపును పుట్టింది. అదంటే కూడా నాకు తెలుసు, నా తల్లి ఏంటి అంటే నాకు తెలుసు. కానీ క్రైస్తవుల్లో కూడా కొందరు ఎవరో ఏదో చెబితే కంగారు పడిపోవడం, తడబడిపోవడం, ఆలోచించకపోవడం నిజమేనంటారా? అయితే వాళ్ళు ఎందుకు ఇంత నేరుగా మాట్లాడతారు అన్నటువంటి సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అది విశ్వాసం అనిపించుకోదండి. అంటే అనేక విషయాలను పరిశీలించి నువ్వు బైబిల్ గ్రంథాన్ని నమ్మలేదన్నమాట. వాక్యాన్ని తెలుసుకొని వాక్యం దగ్గరకు రాలేదన్నమాట. 90% మంది క్రైస్తవులు వాక్యం మీద దృష్టి పెట్టరని, శ్రద్ధ పెట్టరు. అందుకే బైబిల్లో ఏముందో బుద్ధిగా తెలియని వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. ఇటీవలి కాలంలో బాగా తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరంటే మతచాందసవాదులు. వాళ్ళు బైబిల్ తప్పు పట్టడానికి దానిలో ఏముందో తెలుసుకుంటున్నారు, వారికి అర్థం కాక దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. క్రైస్తవులు అసలు బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏనాడు తెరిచి చూసే పాపానికి పోరు. కొన్ని అలానే నల్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వింటారా? వినరు. వినరు. మరి ఎలా బాగుపడతారు? మరి ఎలా తెలుసుకుంటారు? ఎలా అర్థమవుతుంది దేవుని మనస్సు? ఎలా ఇచ్చేస్తాడు దేవుడు పరలోకం? నీ విశ్వాసం సరిగా లేకపోతే, నువ్వు తటపటాయిస్తుంటే, ప్రతిదానికి అనుమానిస్తుంటే, ప్రతి విషయాన్ని కూడా, ప్రతి మాటను కూడా, దేవుడి గురించిన పరిపూర్ణ అవగాహన నీకు లేకపోతే, ఆ గొప్ప లోకాన్ని క్రైస్తవులకు దేవుడు ఎందుకు ఇవ్వాలి? ఏ మొహం పెట్టుకుని మనం అడుగుతాం అసలు పరలోకం ఇవ్వండి అని? ఎంత సరిగ్గా పాస్ కానివాడు నాకు ఐఏఎస్ సర్టిఫికేట్ ఇచ్చేయండి ఎందుకు ఇస్తారు? సర్వీస్లో చేర్చుకోండి ఎందుకు చేర్చుకుంటారు? 7వ తరగతి ఫలితాలు ఫెయిల్ అయిన వాడు ఇంకా పాస్ కా 8వ తరగతి వెళ్ళలేకపోతున్న వాడికి ఏమండి ఐపీఎస్ సర్వీసులోకి తీసేసుకోండి? ఎలా తీసేసుకుంటారు? నేను వెళుతున్నాను కానీనండి, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను కానీ నేను పాస్ కాలేకపోతున్నానండి, అన్నంత మాత్రం చేత ఇచ్చేస్తారా? అది జరిగే పనేనా? అది జరగదు కానీ దేవుడు పరలోకం ఇచ్చేస్తాడా? నీకు బైబిల్ మీద అవగాహన లేకుండా నువ్వు దాన్ని పట్టించుకోకుండా, సరిగ్గా చదవక, అర్థం చేసుకోక, ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు దేవుడు పరలోకం ఇమ్మని అడిగితే ఆయన ఇచ్చేస్తాడా? ప్రతి ఒక్కరి క్రైస్తవులందరికి ఇచ్చేస్తాడు? అది తేలికండి. ఈరోజు క్రైస్తవులు వెళుతున్నటువంటి విధానాలను బట్టి దేవుడు పరలోకం కనుక ఇచ్చేస్తే, అసలు క్రీస్తు కానీ అపోస్తలు కానీ ఆనాడు అంత కష్టపడవలసిన అవసరం లేదు. ఈనాడు ఉన్న క్రైస్తవులు సుఖపడుతున్నంతగా ఆనాడు వాళ్ళు సుఖపడి ఉండేవారు. ఒకవేళ అదే విధానం, ఇదే విధానం ఆనాడు కూడా ఉండి ఉంటే, ఇదే విధానం అంటే ఈరోజు ఏముంది? ఏముంది? చక్కగా చచ్చికెళ్ళడం, నాలుగు మాటలు చెప్పుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడం, కానుకేయడం, పాటలు పాడుకోవడం, సాక్షులు చెప్పుకోవడం, ఇంటికి వచ్చాడు, అంతే కదండి. కాబట్టి బొత్తిగా క్రైస్తవ వాక్యం తెలియని వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు అయిపోయారు.
అందుకే తొట్టిల్లుతున్నారు క్రైస్తవులు. విశ్వాస విషయంలో తొట్టిల్లుతున్నారు. విశ్వాస విషయంలో అది ఎంత ప్రమాదకరమో చూడండి. విశ్వాస విషయంలో కాబట్టి క్రైస్తవుల్లో కూడా విశ్వాసాన్ని బలపరచడానికి ఇది చాలా చిన్న చాలా చిన్నబుచ్చే మాట అనమాట. అసలు క్రైస్తవుడు అంటేనే విశ్వాసి. అటువంటిది క్రైస్తవులలో విశ్వాసాన్ని పాదుకొల్పడానికి విశ్వాసాన్ని బలపరచడానికి అనే మాటలు చెప్పాల్సి రావటం సిగ్గుపడవలసిన విషయం క్రైస్తవ్యానికి. అందుకు కొన్ని మాటలను ఈరోజు మనం చూద్దాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే, మనందరికీ తెలిసిందే, గతంలో ఒక పాఠంలో మనం దీన్ని కూలంకషంగా పరిశీలించాము. మళ్ళీ చూద్దాము ఆదికాండము 19:31. ఆదికాండము 19:31 వరకు అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు, లోకంలో ఏ పురుషుడు లేడు, మన తండ్రికి ద్రాక్ష రసము త్రాగించి, ద్రాక్ష మద్యం, ద్రాక్ష మద్యము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రండి అని రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మర్నాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తమ తండ్రికి, అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఇక్కడ ఒక తండ్రి తన కుమార్తెలిద్దరితో కూడా శయనించిన విధానాన్ని వ్రాయించాడు దేవుడు, వ్రాసి ఉంచాడు. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని సరిగా అర్థం చేసుకోక, ఇంకా వెనక ముందులు చూడక, కొన్ని వెనక ముందు కాకపోయినా కనీసం తిన్నగా ఎదురుగా కనపడుతున్నది, కళ్ళ ముందు కనపడుతున్న దానైనా సరిగ్గా చూడక ఎంత దారుణంగా అపార్థం చేసుకున్నారంటే, ఒక తండ్రి తన కూతురితో ఇటువంటి పని చేయవచ్చా? అసలు ఇది చేయదగినదేనా? అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు అంటే అలా చెయ్యమనే కదా దేవుడు చెబుతున్నాడు అని దాన్ని వక్రీకరించి మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు ఇంతటి ఘోరమైనటువంటి పని ఎక్కడైనా జరుగుతుందా, ఏ ధర్మంలో అయినా జరిగిందా అన్నట్టు వాళ్ళు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇటువంటి బైబిల్ను చదవాల్సిన అవసరం మాకు లేదు, ఇటువంటి బైబిల్ను నమ్మాల్సిన అవసరం మాకు లేదు, ఇటువంటి మాటలు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మేము ఈ ధర్మంలోకి రాము, అసలు మాకు చెప్పకండి, అసలు మీరు మా ఊళ్ళోకి రాకండి అంటూ ఈ రోజున క్రైస్తవులను తండ్రి ధర్మేస్తున్నారు. బోధకుల చేతికి బైబిల్ ఇచ్చి ఈ వచనాలు వాళ్ళ చేతే చదివించి, ఈ మతచాంద స్వాదులు ఈ వచనాలు వాళ్ళ చేత చదివించి, దీని అర్థం ఏమిటి, ఇది బైబిల్ గ్రంథంలో రాసిందా లేదా అని అడుగుతున్నారు. బైబిల్ను నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతాను అని అంటాడు. ఎవడైనా సరే, ఏ బాధకైనా సరే, బైబిల్లో రాయబడిన మాటలని నువ్వు నమ్ముతున్నావా? నిజాలని నమ్ముతున్నాను. బైబిల్ దేవుడు రాయించిన గ్రంథమే నువ్వు నమ్ముతున్నావా? అవును నమ్ముతున్నాను. బైబిల్లో రాయబడిన మాటలన్నింటినీ నువ్వు అనుసరిస్తావని అడగడం, అవును మేము అనుసరిస్తామని అంటే, ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ మాట చెప్పి తీరుతారు అక్కడ, చెప్పి తీరవలసిందే. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో మనకు తెలుస్తుంటుంది కదా. బైబిల్ దైవ గ్రంథంగా మేము నమ్మట్లేదు అని వాళ్ళు అంటుంటారు. నువ్వు నమ్ముతున్నావా అని వాళ్ళు అడిగినప్పుడు అవును మేము నమ్ముతున్నామని ఖచ్చితంగా అంటాం. మన చేత వాళ్ళు ఆ మాటలు పలికించిన తర్వాత ఇదిగో ఈ అధ్యాయాన్ని తెరిపిస్తారు. ఇక్కడేం చూసదు, నువ్వు ఈ మాటలు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయని చేయొచ్చు, నువ్వు అంగీకరిస్తున్నావా? అవును అంగీకరిస్తాను. అంటే ఈ పనులు కూడా చేయొచ్చా, నువ్వు నీ కూతురుతో శయనించవచ్చా అని అడుగుతారు. దాన్ని చదివిన వాడు ఏమైపోతాడు ఒకసారికి మీరు ఆలోచించండి. ఆ ప్రశ్న వేసేటప్పటికి అబ్బాయి దీన్ని చేయమని కాదు ఇక్కడ రాస్తా అని అనుకోండి ఆ బోధకుడు అక్కడ. అంటే బైబిల్లో ఉన్నవి కొన్ని చేయవలసినవి, మరికొన్ని చేయకూడనివే అని ప్రశ్నిస్తారు వాళ్ళు. మరి ఇంతకు ముందే కదా బైబిల్ నేను నమ్ముతున్నాను, దాని వాటి ప్రకారం నేను జీవిస్తాను నువ్వు చెప్తున్నావు కదా, అయితే నువ్వు వెళ్ళి నీ కూతురు నువ్వు కాపురం చేయగలవు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం లభిస్తుంది? దేవుని పిల్లారా, కూతురుతో శయనించమని చెప్పడానిక దేవుడు దీన్ని వ్రాయించింది? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కూతుళ్లతో క్షీణించమని చెప్పడానిక ఏ తండ్రి అయినా అలా చెప్తాడా అండి? చెప్తాడా? బైబిల్ గ్రంథము సమాజానికి జ్ఞానాన్ని నేర్పించే గ్రంథం. ఏది చెయ్యాలో చెబుతుంది, ఏది చెయ్యకూడదో కూడా చెబుతుంది.
మానవుల బ్రతుకులు, వారి జీవితాలు, వారి చరిత్రలు ప్రపంచ మానవాళి తెలుసుకోవడం అవసరం. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఒక చరిత్ర గ్రంథాన్ని లిఖింపజేశాడు, అదే బైబిల్. చరిత్ర ఎందు నిమిత్తం ఉన్నది అని మీరు అడిగి చూడండి ఎవరినైనా ఒక టీచర్ని, అది కాస్త విద్యావేత్తని ఎవరన్నా అడగండి. చరిత్ర దేనికి అవసరము అంటే చరిత్ర గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా జాగ్రత్త పడడానికి, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి అవసరము అని చెప్తారు. ఎవరైనా సరే ఒక ఒక జర్నలిస్ట్ని అడగండి, లేకపోతే ఒక ఒక విద్యావేత్తని అడగండి, ఒక అభ్యుదయవాదిని అడగండి, ఎవరన్నా అడగండి చరిత్ర దేనికి అవసరం అసలు అని. లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, పాఠ్యాంశాలుగా చరిత్రను ఎందుకు చేర్చారని అడగండి. సమాచార ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇప్పుడు ఏదో వచ్చింది కదా, మనం 10 రూపాయలు కట్టి మాకు ఈ సమాచారం కావాలి దీనికి సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. అడుగుతుంది ఒకసారి హిస్టరీని, చరిత్రను పాఠ్యాంశాలలో ఎందుకు చేర్చి మాకు నేర్పిస్తారు? ఎప్పుడూ అక్బర్ ఏదో పరిపాలించాడట, లేకపోతే అశోకుడు ఏదో చేశాడట, ఇవన్నీ మాకెందుకు అని అడిగి చూడండి. చరిత్ర దేని కొరకంటే వర్తమానాన్ని చక్కదిద్దుకుని చరిత్రలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి చరిత్ర. బైబిల్ గ్రంథం దేవుడు వ్రాయించిన ఒక చరిత్ర పుస్తకము. ఆ చరిత్ర పుస్తకంలో అనేకులు జరిగించిన నీతి కార్యములు ఉన్నవి, అనేకులు జరిగించిన దుర్మార్గములు కూడా ఉన్నవి, చెడ్డ కార్యములు కూడా ఉన్నవి. మనుషులు చేసిన సత్కార్యములు ఉన్నవి, అవే మరి కొందరు మనుషులు చేసినటువంటి దుర్మార్గపు పనులు కూడా ఉన్నవి. రెండింటినీ వ్రాయించాడు. ఎందుకు వ్రాయించాడు? నువ్వు సన్మార్గాన్ని అనుసరించాలి, గతంలో ఆ మనుషులు ప్రవర్తించిన విధానాలను నువ్వు విడిచిపెట్టి గొప్పగా దేవుని పనిలో ముందుకు కొనసాగాలి, నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి. ఇది దేవుని ఆలోచన. న్యూస్ పేపర్ చూడండి, ప్రతిరోజు ఏదో ఒక క్రైమ్ న్యూస్ మనకు కనపడుతూనే ఉంటుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచారము అంటాడు. అంటే న్యూస్లో ఎందుకు రాశాడు? నిన్ను అలా చేయమనా? టీవీ వార్తలు ఎందుకు చెప్తున్నారు? నిన్ను అలా చేయమనా? దాన్ని అలాగా ఆలోచించవలసింది, దాన్ని అలాగా తీసుకోవాల్సింది చెప్పండి. ఎంత మూర్ఖులంటే ఈ మత సామ్రాజ్యవాదులు, కావాలని ఎంత దారుణంగా బురద చల్లుతున్నారో మీరు దీన్ని బట్టి ఆలోచించండి, తెలుసుకోండి. దేవుని పిల్లారా, దేవుడు దీని అంతటినీ వృత్తాంతాన్ని అందరినీ రాయించడం గల కారణం ఏంటంటే ఏ తండ్రి కూతుళ్ళ మధ్య ఇటువంటి దుష్కామ ప్రవర్తన జరగడానికి వీల్లేదు అన్నాడు. దుష్కామ ప్రవర్తన ఏ, నువ్వు 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 తల్లివి కావాలి అంటే, నువ్వు తల్లివి కావాలంటే ప్రపంచంలో ఇక మగాడే లేడా అప్పటికి? ఏమండి మగవాళ్ళే లేరా అంటే ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు. వీళ్ళ ఆలోచన సరైనది కాదు. ఎవరో లోతు కూతుళ్ళ ఆలోచన సరి అయినది కాదు, వాళ్ళ ఆలోచన బాగాలేదు. అంతే తప్పించి లోతు చెడ్డవాడని కాదు, తమ తండ్రికి తెలియకుండా వీటువంటి కొట్టు పొందారు ఆడవాళ్ళిద్దరూ ఏకమయ్యి తండ్రికి తెలియకుండా. దీనిలో తండ్రి పాత్ర ఏమీ లేదు, తండ్రి తప్పేమీ లేదు, తప్పంతా కేవలము కుమార్తెలదే, తప్పంతా కుమార్తెలదే. అక్కడే వ్యాయబడింది చూడండి, అక్కడే ఉంటుంది చూడండి సమాధానం. 33వ వచనం, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అతని కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను, కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియదు అన్నట్టు. అతనికి తెలియదు. ఎందుకు తెలియదు? ఒళ్ళు పైన తెలియనంతటి స్థితికి వాళ్ళు కావాలని లోతును తీసుకువెళ్ళారు. అతనికి బాగా ద్రాక్ష మద్యం పట్టించేశారు. అతనికి ఇంకా అసలు కళ్ళు కనపడని పరిస్థితి వచ్చిన తర్వాత, కళ్ళు పూర్తిగా బయలు గమ్మేసిన తర్వాత, మద్యంతో మత్తిక్కుపోయిన తర్వాత, అతడు నిశాలోకి వెళ్ళిపోయిన తర్వాత అతని శరీరాన్ని వీళ్ళు ప్రేరేపించేశారు. అపరిహాస అతడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాడు, అతనికి ఏం తెలియదు ఇంకా. అందుకే లోతు గురించి మాట్లాడుతూ కొత్త నిబంధనకు వెళ్ళేటప్పటికీ ఒక ఆసక్తికరమైనటువంటి మాటను ఆయన ప్రయోగించాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతు అన్నాడు. చూడండి, ఈ ఇద్దరు ఆడవాళ్లకు ఇటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, ఈ సోదోమ గుమర్ర పట్టణాల్లో వాళ్ళ బ్రతికి వాటిని బాగా చూశారు. సదమగుమర్ర పట్టణంలో
అసలు స్త్రీ పురుషుల తేడాలు కానీ వయసు తారతమ్యం కానీ లేకపోతే వావి వరసలు కానీ లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా వ్యభిచరించారు, విశృంఖలంగా ప్రవర్తించారు అనే విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అందుకే దేవుడు ఆ రెండు పట్టణాలని భస్మీపట్టణం చేయించాడు. దేవుడు అంత ఉగ్రుడు అవడానికి కారణం అదే. వావి వరసల రేవిక స్త్రీ కనపడితే లేక పురుషుడు కనపడితే వారిని అనుభవించటమే, వారి శరీరాలను ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనుభవించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక తండ్రిని లేదు, తల్లిని లేదు, అంతటి నీచ స్థితికి వాళ్ళు దిగజారారు. కాబట్టి దానిని చూసి 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 ఉన్నటువంటి ఈ లోతు కుమార్తెలు అదే తరహాలో ఆలోచించారండి. కానీ లోతు అటువంటి వారు కాదు. అక్కడ జరుగుతున్న దాని అంతటిని చూసి, ఇక్కడ ఆ పట్టణాలు ఉండగా అక్కడ జరుగుతున్న దాన్ని చూసి చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ అంతా కూడా దేవుని దృష్టికి కంప్లైంట్ గా వెళ్ళింది. కాబట్టి దేవుడు యాక్షన్ లోకి దిగాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాడు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ విపత్తులో లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి, తాను వినిన వాటిని బట్టి, వారి విషయమైన వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొని చూవచ్చును. వాళ్ళ ప్రవర్తన చూసి తట్టుకోలేకపోయాడు లోతు. అందుకే తన కుమార్తెలను బాగానే పెంచుకుంటూ వచ్చాడు. పురుషులు కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు అనే పదాన్ని అతడు దేవదూతుల దగ్గర ప్రయోగించాడు. అంటే బయట వాడు వచ్చి తన కూతురు ఒంటి మీద చెయ్యి వేయకుండా వారిని పవిత్రంగాను పరిశుద్ధంగాను కాపాడగలిగాడు వారి దేహాల్ని లోతు ఒక తండ్రిగా. అయితే వారి మనస్సును మాత్రం కలుషితం కాకుండా ఆపలేకపోయాడు. అలా వారి మనసుల్లో ఉన్న ఆ కలుషిత ఆలోచనలే వాళ్ళు తమ తండ్రి విషయంలో అమలు చేశారండి. ఇది జరగకూడదు భవిష్యత్తులో ఎన్నటికీ కూడా. ఏమండి, ఇది జరగడానికి వీల్లేదు. అందుకే దేవుడు ముందుగా వ్రాయించాడు చరిత్ర అంతటినీ కూడా. ఇవన్నీ కూడా రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వచనం. ఎలయనగా ఓర్పు వలనను, లేఖనము వలని ఆదరణ వలనను, మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలగాలి. నీకు నిన్ను ప్రేరేపించకూడదవి. నిన్ను ప్రేరేపించడానికి కాదు వ్రాయబడింది. ప్రేరేపణ వేరు, బోధించడం వేరు. నువ్వు టెంప్ట్ కాకూడదు అని నేను అవన్నీ వ్రాయించి పెట్టాడు బైబిల్ గ్రంథంలో. బోధ కలుగు నిమిత్తం. బోధ అంటే ఏమిటండి? బోధ అంటే ఏమిటి? హితోపదేశము బోధ. ఆ తప్పు మరలా పునరావృతం కాకుండా ఉండడం నిమిత్తం చేసేది బోధ. కాబట్టి బోధ కలగాలి, ప్రతి వ్యక్తికి బోధ కలగాలి. లోతు విషయాన్ని చూసి ఈ ప్రపంచం నేర్చుకోవాలి. లోతు కుమార్తెలను చూసి ఈ ప్రపంచం తెలుసుకోవాలి. జరిగిన దానిని బట్టి ఒకవేళ తర్వాత కాలంలో వచ్చే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటది? లోతు చేసినటువంటి అతిపెద్ద తప్పు అతడు మద్యాన్ని సేవించడం. ఈ మద్యపానం ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుందో దేవుడు వ్రాయించాడు. చివరికి నీ కళ్ళ ముందు ఎవరున్నారో కూడా నీకు కనపడదేక. నీ కూతురున్నదా, నీ భార్య ఉన్నదా, నీ తల్లి ఉన్నదా నీకు తెలియదు. ఇక ఏ స్త్రీ కనపడినా ఇక ఒకే విధంగా ఆమెను ఊహించుకోవటం, ఆమె వేరే దృష్టితో చూడటం. ఈ యావత్ సంగతిలో లోతు చేసిన తప్పు అతడు మితిమీరి ఎంత కుమార్తెలు ఇస్తే మాత్రం, ఎంత కుమార్తెలు తీసుకొస్తే, ఎంత కుమార్తెలు సిద్ధపరిస్తే తయారు చేస్తే మాత్రం కావండి, అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది అన్నది అతడు అంచనా వేయలేకపోయాడు. కాబట్టి ఈ ప్రేమ దేవుని పిల్లలారు, ఆ తప్పు జరగకూడదు. అందుకే వ్రాయిస్తూ ధర్మశాస్త్రంలో వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? లేవీకాండము 18వ అధ్యాయం. దీని అంతటిని మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు అండి, ఈ 18వ అధ్యాయం అంతటిని మనం చదువుకుంటూ వెళ్తే స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి సంబంధాలను ఆయన చాలా చక్కగా వివరించుకెళ్తూ వెళ్ళాడు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో జరిగినటువంటి అతిక్రమణలు, లేకపోతే అనాలోచితమైనటువంటి చర్యలు, ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించేవి. అంటే మనిషి తనంతట తానుగా ఆలోచించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు, తాను ఏం చేస్తున్నాడు, ఎవరితో వ్యవహరిస్తున్నాడు, ఎవరితో ఎలా ఉంటున్నాడు గ్రహించలేకపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వీడు స్వయంగా గ్రహించలేకపోతున్నారు కాబట్టి నేను వ్రాయించిస్తాను అనుకున్నాడు. దేవుడు వ్రాయించి ఇచ్చాడు 18వ అధ్యాయము
18వ అధ్యాయము అరోచనం. మీలో ఎవడును తన రక్త సంబంధీకుల తన రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు అన్నాడు. రక్త సంబంధీకుల మానాచ్ఛాదనము, రక్త సంబంధీకులు అంటే ఎవరెవరు వస్తారు? ఇక ఇక ఒక రిలేషన్ అని తీసేది మొత్తం. ఇంకా నీ రక్త సంబంధి ఎవరైనా సరే, అనగా నీ తండ్రి కానీ, నీ తల్లి కానీ, నీ అక్క కానీ, నీ చెల్లి కానీ, నీ పిన్నమ్మ కానీ, నీ పెద్దనాన్న, ఎవరన్నా కానివ్వండి, ఎవరన్నా రక్త సంబంధీకులతో మీరు శారీరక అనగా లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. మానాచ్ఛాదన తీయడానికి వారిని సమీపింపకూడదు. జాగ్రత్త, తేడాలు వస్తే తలలు తిగిపోతాయి. అర్థమైందా? నేనే యెహోవాను, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి అవసరమైన ఆజ్ఞనిస్తున్నాను. జాగ్రత్త, నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనము నువ్వు తీయకూడదు. నీ తండ్రితో నువ్వు నీ తల్లితో వ్యభిచరించకూడదు. అవి నీ తల్లి, అవి మానాచ్ఛాదనమును తీయకూడదు. మానాచ్ఛాదనం అనగా మానమును కప్పేది. ఓకే, నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు. అది నీ తండ్రి సొత్తది, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదనమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపుల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను, నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనం అయినను, కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనం అయినను తీయడానికి వీల్లేదు. ఆజ్ఞలిచ్చుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? గతంలో జరిగిన తప్పిదం పునరావృతం కాకూడదంటే లిఖితపూర్వక ఆధారం ఇవ్వాలి. వాళ్లకు లిఖితపూర్వక ఆధారం ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, అటువంటి తప్పు మరలా జరగకూడదన్నదే దేవుని ఆలోచన. తప్పించి అది చదివి తండ్రితోనో లేకపోతే కూతురుతోనో క్షయించడానికి ప్రేరేపితుడు అవ్వాలని కాదు అక్కడ దేవుని ఉద్దేశం. అది కాదు అక్కడ దేవుని ఉద్దేశం. దీన్ని గమనించాలి, దాని వ్యతిరేక దృష్టితో చూడకూడదు ఎవరు కూడా. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, అటువంటి తన సొంత కుమార్తెతో శయనించిన వాడు నీతిమంతుడని దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడని ప్రశ్నించారు చాలా మంది. ఎస్, లోతు నీతిమంతుడే. సుతమ గుమర్రా పట్టణాల్లో జరుగుతున్న దానికి అతను లొంగిపోలేదు. తన్ను తాను కాపాడుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. తన కుటుంబాన్ని లొంగనివ్వలేదు, తన కుటుంబాన్ని కాపాడాడు, తన కుటుంబాన్ని భద్రం చేసుకున్నాడు. తన హృదయంలో బాధపడ్డాడు జరిగిన ప్రతి దాని గురించి. దేవుడికి మొర్ర పెట్టాడు, అందుకే దేవుడు శిక్ష విధించాడు. లోతు కావాలని తన కుమార్తెలతో శయనించలేదు. అసలు అతడికి ఆ విషయమే తెలియలేదు, విషయమే తెలియలేదు. కాబట్టి ఇక్కడ నేరవంతా ఎవరిదంటే స్త్రీలది, ఇద్దరు ఆడవాళ్ళది. వాళ్ళ హృదయాలోచన వల్ల, చెడిపోయిన వాళ్ళ హృదయాలోచన వల్లే ఆ భయంకర ఘోర కార్యం జరిగింది. తప్పించే లోతు అనగా బాధ్యత కలిగిన తండ్రి ఉద్దేశపూర్వకంగా చేసినది కాదది. ఇప్పుడు చెప్పండి, ఇది మనల్ని చేయమంటున్నాడా? ఇది మన బ్రతుకులలో జరగకూడదని దేవుడు చెప్తున్నాడా? చెప్పండి. ఒక స్త్రీని ఆరుగురు యువకులు మానభంగం చేసి ఆమెను చంపేశారు అంటే నిన్ను కూడా అలా చేయమనా? పేపర్లో వచ్చింది. పేపర్ అంటే ఏమిటండి? సాక్షాత్తు సత్యాన్ని తెలియజేసేది. ఏమండి, వార్తలు రాసేవాళ్ళు అంటే ఎవరు? సమాజాన్ని మేలు పేవారు. ఫోర్ టెస్టెడ్ అని ఒక పేరు ఉంటుంది మీడియాకు, ఫోర్ టెస్టెడ్ అంటారు దాన్ని. ఏమండి అనగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అని మూడు రకాల ఎస్టేట్స్ ఉంటాయి భారతదేశంలో. ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియా, ఫోర్త్ ఎస్టేట్. అంతటి స్థాయి కలిగినటువంటి మీడియాలో ఒక స్త్రీ అత్యాచారం గురించి ముద్రించబడింది అంటే దాని అర్థం ఏమిటి? సమాజాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా ఆ విషయాన్ని ముద్రించింది అంటే ఒక వార్తగా టెలికాస్ట్ చేసినట్టు దాని అర్థం ఏమిటి? నువ్వు తెలుసుకుని అటువంటి తప్పు జరిగించకూడదని, జరిగించకుండా నువ్వు ఆగాలని. అంతే తప్పించి అది చదివి నువ్వు కూడా ఇంకొక ఆరుగురు వెంటేసుకెళ్ళి కనపడిన ఆడదాన్నల్లా పాడు చేసుకుంటూ వెళ్ళమని కాదు. ఈ చిన్న విషయాన్ని గ్రహించలేని వాడు మూర్ఖుడు, అజ్ఞాని. అందుకే వారికి పెట్టబడిన పేరు మత ఛాందసవాదులు. ఛాందసవాదం అంటే ఏమిటో నేను మీకు చాలాసార్లు చెప్పాను. తమది మాత్రమే గొప్పదిగా భావించుకుంటూ ఎదుటి వారి ధర్మాలను కించపరిచి అవమానపరిచి మాట్లాడే వాళ్లే ఛాందసవాదులు. లేక తమ ధర్మపు గొప్పతనాన్ని స్థాపించుకోవడానికి అవసరమైతే హింసాత్మక పద్ధతుల ద్వారా అయినా సరే ఎదుటివారి ధర్మాన్ని కాలరాసే వాళ్లే ఛాందసవాదులు. అంటే ప్రపంచం ఇది మత ఛాందసవాదులతో కొన్ని సంవత్సరాల కించుమించు 20-30 ఏళ్లుగా పోరాడుతుంది. ఈ కల్పదేశం అంతా ఒకనాడు మత ఛాందసవాదులతో నిండిపోయింది. ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో నిత్యము పేరుళ్ళు, పాకిస్తాన్లో నిత్యము పేరుళ్ళు. ఏమిటి దీనికి కారణం? మత ఛాందసవాదము. వారి మతాల్లోనే వారికే సఖ్యత ఉండదు, వారు మాత్రం ఎదుటి మతాలను దూషిస్తూ ఉంటారు.
కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథము యథార్థాలు కలిగినటువంటి గొప్ప విషయాలను సమాజానికి బోధించే ఒక ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథం. నిన్ను పరిశుద్ధంగా మలచడానికి లోతు చేసిన తప్పు నువ్వు చేయకూడదు, లోతు కుమార్తెలు చేసిన తప్పు నీ కుమార్తెలు చేయకూడదు. వాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ లోతు కుమార్తెలు తమ పవిత్రతను తమ పరిశుద్ధతను పోగొట్టుకున్నారు ఈ తప్పు వల్ల. నీ కుమార్తెలు పోగొట్టుకోకూడదు, అది దేవుడు నేర్పిస్తున్నది, ఇది ప్రపంచం నేర్చుకోవాల్సింది. లోతు అధిక మద్యపానాసక్తుడై మద్యం సేవించడం వల్ల ఒళ్ళు పైన తెలియకుండా పోయింది. నువ్వు లోతు వలే కాకూడదు, ఇది లోతును గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఇది నువ్వు చెడిపోయిన కళ్ళతో చూస్తే నీకు అది చెడునట్టుగానే కనపడుతుంది. అదే నువ్వు వెర్రవీగు దుష్టత్వాన్ని మాని సాత్వికంతో దాన్ని చదివినప్పుడు ఈ చరిత్ర నుండి నేను ఏమి నేర్చుకోగలను అని ఆలోచిస్తావు. లేకపోతే దీన్ని ఎలా తప్పు పట్టగలను అని మాత్రమే నీ కంటికి కనపడుతుంది, నువ్వు ఆలోచిస్తావు. కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్లో అశ్లీలత లేదు, నీ కంట్లో ఉంది అశ్లీలత. చెప్పాను కదా నిందాక, స్త్రీలో లేదు అశ్లీలత, నీ కంట్లోనే ఉంది అశ్లీలత. నీ తల్లి ఎటువంటిదో పరాయి స్త్రీ కూడా అటువంటిది, అవే అవయవాలు. ఆమెలో లేదు ఎంత మాత్రం అశ్లీలత, నీ ఆలోచనలోనే ఉంది తేడా. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోండి, గ్రహించండి, అనేకులకు తెలియపరచండి. ఒకవేళ ఎవరైనా దీన్ని చూపించి చాలా రకాల మాటలు మాట్లాడితే, ఒకవేళ మన చాలా సోదరులు మీకు ఎదురైతే, ఎదురవుతారు భవిష్యత్తులో, ఎదురైతే ఇలా చెప్పడానికి ప్రయత్నించండి, వెంటే ఉంటారు లేకపోతే లేదు. ఓకే, రేపు మరికొన్ని సంగతులు చూద్దాం. బైబిల్లో అశ్లీలత ఉన్నదా అనే అసలు ఆ మాట రావడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. బైబిల్లో అశ్లీలత ఉన్నది అంటే కనుక ఆ మాట అనగలిగితే, అంటే ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే బాగుంటుందో బాగుందో తెలియదు, కానీ నీ తల్లు బతికి సరైంది కాదు అన్నట్టుగానే ఉంటుంది. బైబిల్లో అశ్లీలత ఉన్నది అని ఒకవేళ ఎవరైనా మాట్లాడితే నీ పుట్టుకు సరైంది కాదేమో అని అనవలసి వస్తుందేమో. ఒకవేళ అలా అంటే ఎంత బాధపడతాడో ఒక మనిషి, ఒక వ్యక్తి. బైబిల్లో అశ్లీలత ఉన్నది అంటే దేవుడు కూడా అంతే బాధపడతాడు. కారణం, బైబిల్ గ్రంథం దేవుడు వ్రాయించింది కాబట్టి. ఏ తండ్రి తన బిడ్డలకు అశ్లీలత నేర్పించడు, భూతు పనులు చేయమని ప్రోత్సహించడు? కాబట్టి ఇలా కొందరు మాట్లాడుతున్నారు అంటే, ఇటువంటి మాటలు ఏది బైబిల్లో అశ్లీలత ఉన్నది అని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే, వారిని ఎలా సంబోధించాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఒక్కొక్కసారి దేవుని పిల్లారా, అందరికీ అన్ని విషయాలు అర్థం కావు, అందరూ అన్నిటినీ గ్రహించలేరు, అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. వాళ్ళ ఆలోచన పరిధి కొంతవరకే ఉంటుంది, ఒక స్థాయి వరకు మాత్రమే ఇటువంటి వాళ్ళు ఆలోచించగలరు, మాట్లాడగలరు. భారతదేశంలో అందరూ ఐఏఎస్లు చదివిన వాళ్ళు కాదు కదా, అందరూ ఐపీఎస్లు కారుగా, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, క్లర్కులు ఉన్నారు, ఇంకా కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అందరూ కలెక్టర్లు కారు కదా, ఆ స్థాయికి ఎదిగే స్థితి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవుని అర్థం చేసుకోవడానికి కూడా ఒక స్థాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అర్థం చేసుకోలేరు ఒక రకంగా చెప్పాలంటే. అందరూ తెలుగే మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కరు మాట్లాడుతున్నటువంటి తెలుగు ఒక్కో విధంగా ఉంటుంది. పామరులు అనగా విద్యావిహీనులు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, కాస్త విద్యావేత్తలు మాట్లాడేటటువంటి భాష ఒక విధంగా ఉంటుంది, భాషా పండితులు మాట్లాడేది మరొక విధంగా ఉంటుంది, భాషా పండితులు మాట్లాడేది మరొక విధంగా ఉంటుంది. ఆ స్థాయిలో మాట్లాడడానికి వీళ్ళు ప్రయత్నించలేరు, ప్రయత్నించిన అది సాధ్యపడదు. కారణం ఏంటంటే అది వారి స్థాయి, ఇది వీరి స్థాయి. పండితుని స్థాయి వేరు, సామర్థ్యం వేరు. పామరుని స్థాయి వేరు, సామర్థ్యం వేరు. అంటే ఇక్కడ నేను పామరులను అవమానించట్లేదండి, మనుషులలో ఉన్నటువంటి స్థితిగతులు, వారి స్థాయిలు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. దేవుని అర్థం చేసుకోవడం అంటే జస్ట్ ఒక దండం పెట్టుకోవడం మాత్రమే కాదు, ఇదందరూ గ్రహించాలి. దేవుని నమ్మడం అంటే బాప్తిస్మును తీసుకుని ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, బాప్తిస్మ ఎవరైనా తీసుకుంటారు, ప్రార్థన ఎవరైనా చేసుకుంటారు, అది దేవుని అర్థం చేసుకోవడం కాదు ఎప్పటికీ కూడా, కాలేదు.
దేవుని మనస్సును తెలుసుకోవడం అంటే ఆయన ఔన్నత్యాన్ని గ్రహించగలగటం, ఆయన క్యారెక్టర్ను ఆయన స్వభావాన్ని అంచనా వేయగలగటం, దాన్ని అర్థం చేసుకునే మసులుకోవడం, ఆయన పట్ల తగినటువంటి ప్రేమను కనబరచడం, ఆ ఎత్తుకి ఎదగటం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు. బైబిల్ను కలిగినటువంటి కోట్ల మంది క్రైస్తవులే నేటికి దేవుని మనసును అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు, ఇక దేవుడిని బైబిల్లో చెప్పబడినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే బైబిల్ని తప్పుపట్టాలని చూసేవారు దేవుని ఎలా అర్థం చేసుకోగలరు? కాబట్టి అది వారికి అర్థం కాదు. మొదట క్రైస్తవులకు అర్థమై ఉంటుంటే ఈపాటికే ప్రపంచంలో మిగిలిన జనాభాకు బైబిల్ అర్థమై ఉండేది. కారణం ఏమిటి? బైబిల్ అర్థం చేసుకున్నవాడు తప్పనిసరిగా ఆ విషయాన్ని మరొకరికి వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అలా ఒకరిద్దరికి చెప్పినా లేకపోతే ఒకరు మరొకరికి చెప్పినా, ఇంచుమించి 400-500 సంవత్సరాల కాలంలో దేవుని మనసు ప్రతి వ్యక్తి దగ్గరకు చేరిపోయి ఉండి తీరాలి ఇప్పటికే. కానీ అలా వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏమిటంటే క్రైస్తవులే సరిగ్గా బైబిల్ అర్థం చేసుకోలేదు. ఇక మిగిలిన సమాజం వారు ఎలా అర్థం చేసుకోగలరు? ఇది ప్రశ్న. ఎలా అర్థం చేసుకోగలరు? కాబట్టి దేవుని పిల్లారా, వాళ్ళకి అందినంతటి పరిధిలోనే, వారికి అర్థమైనంతటి స్థాయిలో మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. ఇలా మాట్లాడుతున్న వాళ్ళు వారి స్థితిగత వారి స్థాయిని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్ళు బైబిల్ మీద రాళ్ళు వేస్తున్నారు కాబట్టి, బైబిల్ను కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా రేపొద్దున బయటకు వెళితే మనకి ఏమైనా ఇటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి భారతదేశం వంటి దేశాల్లో వీటికి సమాధానాలు మనం వెతికి మన దగ్గర ఉంచుకోవడం అవసరం కాబట్టి ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నామని తప్పించే. దేవుని వక్ర బుద్ధితో చూసేవాడికి ఎంత చెప్పినా ఎప్పటికీ దేవుడు అర్థం కాడు కానేరడు. మంచి మనసుతో దేవుని ఆలోచించిన వాడికి దేవుడు ఎప్పుడు అర్థం కాడు, వాడికి ఆ అవకాశం ఇహ ఇవ్వడు దేవుడు. కారణం, వాడు వాడి మనసును కఠినపరుచుకున్నాడు, వాడి మనసును మెత్తలు చేసుకోలేదు, వాడు విర్రవీరుతున్నాడు, దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, సాత్వికత వాడికి తెలియదు, ఆత్మల రక్షణ అనే పదానికి వారికి అసలు అర్థం తెలియదు. అటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, దాని కొరకు వాళ్ళు నియమింపబడిన వాళ్ళు, వారికి నిర్ణయించబడిన చోటునకు వాళ్ళు వెళ్ళిపోక తప్పదు, వెళ్ళిపోతారు. అయితే ఈ క్రమంలో ఈ మాటలకు అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏదో తెలుసుకోలేకపోతున్నారు అని మనం వాళ్ళకి తెలియచెప్పే ప్రయత్నం ఎంత చేసినానండి, ఎంత చేసినా వాళ్ళు మారటం, అనగా మత ఛాందసవాదులు మారటం అనేది జరగని పని. సాధారణ ప్రజలు మారుతారు, మళ్ళీ గమనించండి, సాధారణ ప్రజలు. ఉదాహరణకు క్రైస్తవ్యాన్ని తీసుకుందాం. క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి బైబిల్ వ్యతిరేక కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రార్థన దగ్గర నుంచి ఆరాధన వరకు, సాక్ష్యాల దగ్గర నుండి ప్రసంగాల వరకు, ఎన్నో విషయాల్లో క్రైస్తవులు అదుపు తప్పి దేవుని మనసుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. క్రిస్మస్ రాబోతోంది, ఎంత హడావుడో మనకు తెలుసు. అప్పుడే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం మొదలుపెట్టేశారు, సేమియా క్రిస్మస్ అని, ముసలవాళ్ళ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, లేకపోతే ఆ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని స్టార్ట్ అయిపోయాయి. ప్రతి సంవత్సరం చేసుకోవడమే దాని గురించి. ఈ సంవత్సరం క్రిస్మస్లు బాగా జరిగేలాగా సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు కూర్చుని క్రిస్మస్లు బాగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అంతే, అలా జరుగుతూనే ఉన్నది. దీనివల్ల దేవుడు ఏమైనా సంతోషిస్తాడా అని మనం ప్రశ్నించుకుంటే, క్రైస్తవ్యం ప్రశ్నించుకుంటే, పరిస్థితి అసలు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు, వాళ్ళు ప్రశ్నించుకోలేదు. కాబట్టి ఈ రోజున నేను ఈ క్రిస్మస్ గురించి ఎలా మాట్లాడాల్సి వస్తుంది. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో ఏం చెప్పలేదో సరిగ్గా అర్థం చేసుకొని వాడు ఇక మిగిలిన సమాజానికి ఏం చెప్పగలడు? చెప్పలేడు. చెప్పలేకపోయాడు కాబట్టి క్రైస్తవుడు బైబిల్ మీద ఇటువంటి అవాకులు చవాకులు పేరుతున్నారు. ఆ అవకాశాన్ని క్రైస్తవులే ఇచ్చారు. ఈ తప్పు క్రైస్తవుందే. కాబట్టి ముందు మారవలసింది క్రైస్తవుడు, వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సింది క్రైస్తవుడు, బైబిల్ చేత పట్టుకుని సత్యాన్ని చెప్పడానికి సమాజంలోకి వెళ్ళవలసింది క్రైస్తవుడు. అది లేదు, తలుపులు బిగించుకుని క్రిస్మస్ పేరుతో గుడిలో కూర్చుంటాడు, అయిపోయింది. దేవుని పిల్లలారా, ఎవరినో నిందించడానికి మనం ఎక్కడ సరిపోతాం చెప్పండి.
ఎవరినో నిందించడానికి మనమెక్కడ సరిపోతాం? ఎందుకంటే మన వెనకే బాగలేదు, క్రైస్తవ్యం పరిస్థితే బాగలేదు. ముందు అసలు క్రైస్తవ్యాన్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది, క్రైస్తవ్యాన్ని జాగృతపరచాలి. అభ్యుదయ మార్గాలలోకి, అవి క్రీస్తు చూపిన మార్గాలు. అభ్యుదయ మార్గం అంటే మళ్ళీ విప్లవాత్మకమైనటువంటి మార్గము, అది హింసాత్మకమైన పద్ధతుల్లో ఉన్నది, నక్సలిజము లేకపోతే అటువంటి ఆలోచన కాదు నేను చెప్తుంటా. అభ్యుదయం అనగా దేవుడు వెలుగుచ్చుతున్నటువంటి ఉన్నతమైన సందర్భాలు, ఉన్నతమైనటువంటి పరిస్థితులు, ఉన్నత ఆధ్యాత్మిక జీవన విధానం, దేవుడు మెచ్చే ఆధ్యాత్మిక జీవన విధానం, ఆత్మీయ జీవన విధానం. దీనిని మొట్టమొదటి క్రైస్తవుడు అలవర్చుకోవాలి. క్రైస్తవుడు తను తాను సరిదిద్దుకోవాలి. తాను అర్థం చేసుకుంటే ఎదుటివాడికి చెప్పగలడు. వెరీ గుడ్. అందుకే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పేది ఎదుటివాడు వింటాడా వినడా పక్కన పెట్టి, అందుకే మత చాందస్ వాడు వింటాడా వినడా పక్కన పెట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వినరు, చెప్పాను కదా ఇందాక, చాందస్ వాదులు వినరు. ఈ క్రైస్తవులు వింటారా? చాందస్ వాదుల వరకు. ఎందుకండి? క్రైస్తవ్యంలో జరుగుతున్న తప్పులు సరి చేసుకోండి అని చెబుతుంటే క్రైస్తవులు వినగలుగుతున్నారా? వింటారా? వినరు. మనవాడే విన్నప్పుడు మనం చెప్పేది వాడు ఎవడో వినేస్తాడు అనుకోవటం మన పొరపాటు, వాడు విని మారిపోతాడు అనుకోవడం పొరపాటు. ఇందాక చెప్పాను చూసారా, ప్రార్థన చేసుకోవడం క్రైస్తవ్యం కాదు, చర్చికి వెళ్ళి రావడం క్రైస్తవ్యం కాదు, దేవుని మనసును అర్థం చేసుకునే మసులుకోవడం, ఆయన ఖ్యాతిని ఆయన ప్రతిష్టను సమాజానికి అత్యున్నత స్థాయిలో వివరించి చెప్పగలగడం క్రైస్తవ్యం అంటే. దాన్ని అందుకోగలగాలి, దాన్ని చూపించగలగాలి క్రైస్తవుడు. క్రైస్తవ్యపు రేంజ్ ఎంతున్నది అన్నది తన బ్రతుకు కాలంలో క్రైస్తవుడు లోకానికి చాటి చెప్పగలగాలి. క్రైస్తవుడి దగ్గరకు 10 మంది పరిగెత్తుకుంటూ రావాలి. పోలీసు వ్యవస్థను మనం చూస్తున్నప్పుడు రౌడీ షీటర్లు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. కొత్తగా ఒక ఎస్పీ వచ్చాడు అనుకోండి, ఆ ఎస్పీ రౌడీ షీటర్లతో మీటింగ్ పెడతాడు. ఫస్ట్ మీరు బుద్ధిగా బ్రతకండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీ బుద్ధులు మార్చుకోండి. ఇంతవరకు జరిగింది వేరు, నా హయాంలో ఇటువంటి జరిగితే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ అల్లరి జరిగినట్టుగా కానీ నాకు సమాచారం అందిందంటే మళ్ళీ మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని అందరినీ లోపలేసేయాల్సి ఉంటుంది, జాగ్రత్త అని చెప్తుంటాడు. పోలీసులు చెబుతుంటారు మనకు తెలుసు. కారణం ఏమిటి? వాళ్ళలో మార్పు రావాలి అన్నది ఆ అధికారి ప్రయత్నం. మార్పు సాధ్యం అవుతుందా? అలాగా మార్పు సాధ్యం అవుతుందా? భయంతో సాధ్యం అవుతుందా? కాదు. బాల్య దశ నుండి ఒక స్థాయిలో వాడు పెరిగితే, ఒక మంచి వాతావరణంలో భక్తి మార్గంలో కనుక ఆ వ్యక్తిని పెంచగలిగితే వాడు రౌడీ షీటర్గా మారడు. వాడిలో ఆ స్వభావం కూర్చున్న తర్వాత వాడిని ఎంత నలగొట్టి మార్పు చేద్దామని ప్రయత్నించినా అది సాధ్యమయ్యేది కాదు. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ దీన్ని. దేవుడు పిల్లదారా, ఒక వ్యక్తిని వాడి అంతరంగం నుంచి మార్చగలిగే సామర్థ్యం ఉన్నది బైబిల్ అంటే. ఆ మార్పును సమాజం కోరుకోవాలి అంటే వాళ్ళు బైబిల్ వైపు చూడాలి. బైబిల్ వైపు చూడరు కదా మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మారిన క్రైస్తవుడి జీవితాన్ని చూడాలి, ఉన్నతంగా సాగుతున్న క్రైస్తవ సమాజాన్ని చూడగలగాలి. ఆ సమాజంతో మనం కూడా కలిసి బ్రతకాలి అని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భావించాలి. ఆ ఎత్తుకి క్రైస్తవ్యం ఎదగాలి. అప్పుడే ప్రపంచం మారుతుంది, అప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు తగ్గుతారు. ఈ రోజున బైబిల్కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, అవమానకరమైన పదజాలాన్ని బైబిల్ మీద ప్రయోగిస్తున్నారు. అంటే దానిలోని మనసును, దేవుని మనసును మొట్టమొదటి క్రైస్తవుడు అర్థం చేసుకోలేకపోయాడు అనే సంగతి తెలుసుకోవాలి అందరూ. కాబట్టి దేవుని పిల్లారా, బాప్తిస్మాలు, ప్రార్థనలు, ఆరాధనలు, సాక్ష్యాలు వీటన్నిటికన్నా ముందు మీరు గ్రహించవలసింది బైబిల్ గొప్పతనము, దేవుని ఔన్నత్యము, దేవుని ప్రతిష్ట. అది గ్రహించాలి.
దేవుని విలువను సమాజానికి చాటి చెప్పేటట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అది వాళ్ళకి లేదు, వాళ్ళకి అది రాదు, మనకొస్తే వాళ్ళకు వస్తుంది. ఇక పాటల్లోకి మనం వెళితే రెండొక సందర్భాన్ని మనం ప్రారంభించాం. అదేమిటో మనందరికీ తెలుసు. బైబిల్లో బూతున్నది అని వాళ్ళు మాట్లాడడానికి, బైబిల్లో అశ్లీలత ఉన్నది అని వాళ్ళు కారు కూతలు కూయడానికి అవకాశం కల్పించినటువంటి ఒక సందర్భం. అంటే సందర్భంలో తప్పుందా? సందర్భం వాళ్ళు దూషించడానికి అవకాశం ఇచ్చిందా అంటే కాదు కాదు నేను అంటుండా. వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక సందర్భం అది. అపార్థం చేసుకోవడం అన్నది వాళ్ళ ఆలోచనకు వారి స్థాయికి సంబంధించినది తప్పించి అది బైబిల్కి సంబంధించినది కాదు. అర్థమైందా అండి? బైబిల్ ఎప్పుడు సత్యాన్ని చెబుతుంది, వాస్తవాన్ని చెబుతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. బైబిల్ చరిత్ర పుస్తకం, నేను మీకు తెలియజేశాను. బైబిల్ మత గ్రంథం కాదు. చరిత్ర మనం చదివిన తర్వాత దాని నుండి ఎన్నో విషయాలను ప్రతి ఒక్కరూ గ్రహించవలసి ఉంటుంది. బైబిల్ కథల పుస్తకం కాదు. ఒక కథ అంతా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత దాని ముగింపులో దానిలో ఉన్న పాయింట్స్ ఏంటో అతడు చెబుతాడు, సారాంశం ఏమిటో చెబుతాడు. నీతి అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టి రాస్తారు ఈ పాఠం అంతట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి అని. బైబిల్ అలా రాసి ఉండదు. కొంత చరిత్రను రాస్తాడు, ఆ చరిత్ర పర్యావసారాలు ఎలా ఉంటాయి అన్నది దేవుడు తెలియజేస్తాడు. ఆ చరిత్రను బట్టి ఆజ్ఞలను తయారు చేస్తాడు దేవుడు. అనగా గత సంఘటనలు జరిగినటువంటి పరిణామాలను ఆధారం చేసుకుని దేవుడు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాడు, భవిష్యత్తును రచిస్తాడు దేవుడు. లోతు విషయంలో తప్పు జరిగింది, లోతు కుమార్తెలు తప్పు చేశారు. అది జరగకూడని తప్పు, అది నేరం, అది దాన్ని సమర్థించలేదు దేవుడు. అయితే అధ్యాయం అంతా పూర్తయిన తర్వాత దీనిలోని నీతి ఏమిటంటే లోతు వలె, లోతు కుమార్తెల వలె ఎవరు వ్యవహరించకూడదు అని దేవుడు రాయలేదు అక్కడ. ఆ చరిత్రను చెప్పి అలా ఎవరు ప్రవర్తించకూడదు అనే దానిని మరొక గ్రంథంలో మరొక రచయిత ద్వారా చెప్పుకుంటూ వెళ్ళాడు. జరిగిన తప్పునే చూసింది ఈ ప్రపంచం అంతా. అదిగో ఒక తండ్రి తన కుమార్తెలతో శయనించాడు అన్నదే చూసింది. దానిపై ఆధారపడి దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ప్రపంచానికి ఎటువంటి హెచ్చరిక జారీ చేశాడు అన్నది ఆలోచించలేదు. అంటే ఏకపక్షంగానే బైబిల్ను చూస్తున్నారు, ఏకపక్షంగానే. దేవుని పిల్లారా, లోతు తప్పు చేశాడు. ఏమిటా తప్పు? మద్యాన్ని అతిగా సేవించటం. లోతు కుమార్తెలు తప్పు చేశారు, అది భయంకరమైన తప్పు. అది కన్న తండ్రికి మద్యం పట్టించి అతడు స్పృహలో లేని స్థితికి తీసుకువెళ్ళి, అతడు ఒళ్ళు పైన తెలియని స్థితికి అతన్ని తీసుకువెళ్ళి అతనితో క్షీణించడం చాలా దారుణమైన నేరం. ఇది దాన్ని అంగీకరించలేదు దేవుడు. కాబట్టి రాబోయే తరాలకు ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు అన్నది మనం చూస్తే, నేను చూసినట్టున్నాం కదా మనం, దీన్ని పురస్కరించుకుని రాబోయే తరాలకు దేవుడు ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. లేవీకాండం 20వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు మనకు కనపడతాయి. లేవీకాండం 20వ అధ్యాయం, రాబోయే తరాలు ఏమిటి? ఎవరైతే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు, వాళ్ళ జీవితాలలో ఇటువంటివి జరగకూడదు అన్న ఉద్దేశంతో కఠినమైన ఆజ్ఞలు జారీ చేశాడు. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే, పరుని భార్యతో వ్యభిచరించిన వాని కనుక తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనము తీసిన కనుక వారికి మరణశిక్ష విధించాలి. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధం వారి మీద ఉండును. ఒకడు స్త్రీతో క్షీణించినట్టుగా పురుషునితో. వీటన్నిటినీ మనం చూసుకుంటూ వెళుతున్నప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన సంబంధాలను, లైంగిక సంబంధాలను దేవుడు చాలా స్పష్టంగా అక్కడ వ్రాయించేశాడు. ఎందుకు రాయించాడు? గతంలో లైంగిక సంబంధాలు ఎలా ఉండాలి అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, ఆలోచించలేకపోయిన వాళ్ళు ఉన్నారు.
పాత నిబంధన కాలంలో పితరులలో ప్రతి ఒక్కరు ఇటువంటి తప్పిదాన్ని చేసినట్టుగా మనం చూడం. ఇక్కడ అబ్రహాము కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళు కానివ్వండి, నోవహు కానివ్వండి, అంతకు ముందున్న వాళ్ళు, వాళ్ళెవరూ కూడా లోతు చేసినంతటి లేకపోతే లోతు వలన జరిగినటువంటి తప్పిదాన్ని చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. అంటే దాని అర్థం ఏంటి? అంతటి ఘోర దుష్కార్యానికి, దుష్కామ ప్రవర్తనకు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. కానీ లోతు కుమార్తెలు ఇచ్చారు, లోతు కుమార్తెలు ఇచ్చారు. కాబట్టి ఈ విషయం మీద ఒక స్పష్టత ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. జరిగిన సంఘటనను ఆధారం చేసుకుని దేవుడు ఆజ్ఞలను వారికి ఇచ్చాడు. ఆలోచించండి, అలా చేయమని చెబితే, అనగా ఒక తండ్రి కుమార్తెతో చేయించవచ్చు అనే దాన్ని కనుక దేవుడు సమర్థిస్తే ఇక్కడ ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు? ఆజ్ఞ ఇవ్వడు కదా. కాబట్టి అన్ని వైపుల నుంచి ఆలోచించగలగాలి. అలా ఆలోచించరు వాళ్ళు, మన దానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. అలా ఆలోచించరు మత ఛాందస్వాదులు, క్రైస్తవులే ఆలోచించరు ఇక మత ఛాందస్వాదు వరకు. అక్కడ వరకు ఎందుకు? బైబిల్లో ఎన్నో విషయాలను మనం వివరించి చెబుతున్నప్పుడు అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక సమాధానానికి రావడం అనేది క్రైస్తవుల దగ్గర లేదు ఇంతవరకు. అందుకే ఈ రోజున అనరాని మాటలు అనిపించుకుంటూ సిగ్గుతో తల దించుకుని బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ఈ మాటలన్నీ కూడా ఈ నామకార్థ క్రైస్తవులకే వర్తిస్తాయి. ఈ మత ఛాందస్వాదులు మాట్లాడే ప్రతి మాటకు కూడా వీళ్ళే నామకార్థ క్రైస్తవులు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనకు అందించిన జ్ఞానాన్ని బట్టి సమాజంలో అనేకులను మనం విద్యావంతులుగా, దైవ విద్యావంతులుగా చేయగలుగుతున్నాం. మనం బుద్ధిగా మూర్ఖులుగా కూర్చోబెట్టి వాళ్ళను అజ్ఞానవంతులుగా తయారు చేస్తున్నది ఎవరంటే ఈ నామకార్థ బోధకులే. కాబట్టి వాళ్ళే జవాబు చెప్పుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఈ సందర్భంలో ఈ లోతు అతడి కుమార్తెల సందర్భంలో లోతు తప్పు ఎక్కడ మనకు కనపడలేదు. కుమార్తెలదే తప్పు, వారి ఆలోచన విధానం సరిగా లేదు. సుదుమ కుమారులలో తండ్రి కూతుళ్ళు, తల్లి కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం వాళ్ళు చూశారు. కాబట్టి మనం ఎలా చేసినా ఏం తప్పు లేదు అనుకున్నారు వాళ్ళు. అక్కడ తండ్రిని బట్టి వాళ్ళు తమ శరీరాల్ని కంట్రోల్ చేసుకున్నారేమో, తండ్రిని బట్టి, తండ్రి కఠినత్వాన్ని బట్టి, తండ్రి నీతిని బట్టి. కానీ వాళ్ళ మనస్సులను మాత్రం వాళ్ళు కంట్రోల్లో పెట్టలేకపోయారు. దాన్ని వాళ్ళు సాక్షాత్తు తమ తండ్రి విషయంలోనే, తమ తండ్రి విషయంలోనే అమలు చేశారు. కాబట్టి ఈ విషయంలో రోజు ఎంత మాత్రము తప్పు చేసిన వాడు కాడు. అతడిలో ఉన్న ఒకే ఒక తప్పు, మద్యపానాన్ని అతిగా సేవించటము. అందుకే ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఏం చెప్తున్నాడు? ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకండి. పురుషులారా జాగ్రత్త, మద్యముతో మత్తులై పడి ఉండకండి, మద్యం చలికి వెళ్ళకండి, దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. దుర్వ్యాపారము కలదు, దుర్వ్యాపారము కలదు, జాగ్రత్త, అది నిన్ను దారి తప్పిస్తుంది, నీ బ్రతుకును అస్తవ్యస్తం చేసేస్తుంది. ఒక తండ్రి తన బిడ్డల విషయంలో ఏం చేయిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియని భయంకర స్థితికి వెళ్ళిపోయాడు. మీరు కూడా అలా వెళ్ళిపోతారు. తాగిన మైకుల్లో కన్న కూతురిని చిరిచిన తండ్రి మనం చదువుతుంటాం. తాగిన మైకుల్లో కన్న తల్లి మీద అఘాయిత్యం చేయబోయిన తనయుడు పేపర్లో చూస్తుంటాం. మద్యం మత్తులో సహోదరి మీద అత్యాచారం చేసిన దుర్మార్గుడు చదువుతున్నాం మనం. ఇటువంటి దుర్వ్యాపారము దానివల్ల జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త, మద్యం జోలికి వెళ్ళకండి, మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ సరైన కోణంలో క్రైస్తవులు కూడా చదవాలి, క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఇకపోతే మరొక సందర్భం, బైబిల్ ఒక బూతు పుస్తకం అని, బైబిల్లో అశ్లీలత చాలా ఎక్కువగా ఉన్నది అని, ఒక తల్లి, ఒక తండ్రి కూతురు, ఒక తల్లి కొడుకు కూర్చుని చదువుకునేటట్టుగా బైబిల్ లేదు అని, బైబిల్లో సంస్కారం కనబడదు అని, అశ్లీలత తప్ప, అసభ్యత తప్ప సభ్యత, శీలము అనేది బైబిల్లో కనపడదు, అనగా క్యారెక్టర్ అనేది బైబిల్లో కనపడదని వీళ్ళు నోరు పారేసుకుంటున్నారు. దానికి వాళ్ళు చూపించే మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనము, అంతేకాక ఆమె నా చెల్లెలు అనే మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెయే గాని నా తల్లి కుమార్తె కాదు.
ఆమె నాకు భార్య అయినది. ఏం జరిగింది అసలు? ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నది అబ్రహాము. ఎవరితో మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే 20వ మొదటి వచనం నుండి అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును కాదేశుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అభిమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమెలకునందుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమా. ఏమన్నా అయిందంటే కనుక నువ్వు అయిపోతావు, జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. ఆమె ఒంటి మీద చెయ్యి పడినట్టు నీ పరిధి నువ్వు దాటినట్టు నాకు తెలిసిందా, నువ్వు చచ్చిన వాడివి సుమా అన్నాడు. అయితే అతడు ప్రభువా, అయితే అభిమెలకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా మరి భార్యను పట్టుకొని చెల్లెని ఎలా చెప్పాడు ప్రభువా? అసలు భార్యను పట్టుకుని చెల్లెని ఎలా చెప్పాడు అబ్రహాము? ఇట్టి నీతి గల జనాన్ని అసలు ఏం చేస్తావు మరి అని అడిగాడు. ఎవరు? అభిమెలకు అడిగాడండి. సప్రంలోనే ఏంటి ఇటువంటి మనుషుల వేళ్ళు, మనం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ మనుషుల్ని, అబ్రహాము ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. హతం చేయదువా, చంపేస్తావా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు అతడు ఆమె మరియు ఆమె కూడా అతడు నా అన్నాడను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినని చెప్పాను. వాళ్ళు అలా చెప్పారు కాబట్టి పట్టుకొచ్చి నాకు నచ్చింది, నేను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. లేకపోతే నేను ఎందుకు స్టెప్ తీసుకుంటాను అని చెప్పి అభిమెలకు దేవుడితో అన్నట్ట. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీనిని చేసి నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నిన్ను అడ్డగిస్తున్నాను ఇప్పుడు నేను. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, ఎవరనుకుంటున్నావో అయిపోతావు నువ్వు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవు నువ్వు నీ వారందరూ నిశ్చయముగా చచ్చిపోతారని తెలుసుకోనమని స్వప్న మందు అతనితో చెప్పాను. ఎంత సివియర్ వార్నింగ్ ఇచ్చాడు చూడండి. తెల్లవారినప్పుడు అభిమెలకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అభిమెలకు అబ్రహామును పిలిపించారు. అబ్రహాము దా, నిజంగా అసలు నువ్వు నిన్నేం చెయ్యాలి అసలు అబ్రహాము? నీ వల్ల నా ప్రాణం పోను. నువ్వు చెప్పిన అబద్ధాన్ని బట్టి, నీ భార్య చెప్పిన అబద్ధాన్ని బట్టి అసలు నీవేమి చూచి ఈ కార్యము చేసేవని అబ్రహామును అడుగగా షాక్ అయిపోయి అభిమేలకు ఇంకా తేరుకోలేదు దాని నుంచి. అసలు నువ్వేమనుకు నీ పని చేశావు అని అడిగేటప్పటికీ నీవు నా మీదకి నా రాజ్యము మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడలు చేసిన పాపం ఏంటి? నేనేం తప్పు చేశాను చెప్పు నీ పట్ల. చేయరాని కార్యం నాకు చేసావు కదా అబ్రహాము నువ్వు. నేను ఏదైనా కొంచెం ముందుకు ఒక అడుగు వేసి ఉంటే అసలు ఏమైపోను నేను, నా కుటుంబము, నా దేశము ఏమైపోదు? దేవుడు అక్కడికి అడ్డగించాడు. అనేక కారణ అనేక సమస్యలను లేవదీసి నీ భార్య దగ్గరకు నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డగించాడు. ఈలోపు ఆయన వచ్చి మాట్లాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోదాము అని అండేప్పటికీ అప్పుడు అబ్రహాం అంటున్నాడు అభిమెలకు, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమూ లేదు, గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదు అనుకునే నేను ఇలా చెప్పాను అన్నాడండి. వెరీ గుడ్. అబ్రహాము ఆ మాట అనడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే తన ప్రాణానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఆమె అందగత్తే శారా, ఆమె అందం మీద ఆశపడిన వాడు ఎవడైనా సరే అబ్రహామును సంహరించి శారాను తీసుకుపోయే అవకాశం ఉన్నది. అదే సహోదరుని చెప్పాడు అనుకోండి, చంపాల్సిన అవసరం లేదు కాబట్టి ఏం చేస్తాడు? అతన్ని అలాగే వదిలేసి ఆమెను తీసుకెళ్ళిపోతారు. అబ్రహాం విషయంలో జరిగింది అదే. ఇప్పుడు అబ్రహాం ఏది ఊహించి లేకపోతే ఏది ఆలోచించి నిర్ణయం తీసుకుని దాన్ని అమలు జరిగించాడు, అదే పరిస్థితి అక్కడ అబ్రహాము ఎదురైంది. అతడు తీసుకెళ్ళిపోయాడు, అది మెరకు తీసుకెళ్ళిపోయాడు శారాని. నేను ఇక్కడున్న మనుషులు మంచివాళ్ళు కారు కాబట్టి
నా ప్రాణ రక్షణ కొరకు నేను అలాగే చెప్పని తప్పించి నేను కావాలని ఏమి అబద్ధం చెప్పలేదు. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే అన్నాడు. చూడండి ఇక్కడ ఇక్కడే ఉంది అసలు పాయింట్ అంతా. ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు అన్నాడు. నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. వెరీ గుడ్. ఇక్కడ బాగా గమనించండి, ఆమె నా తండ్రి కుమార్తె అన్నాడు. తండ్రి కుమార్తె, తండ్రి కుమార్తె. అబ్రహాము తండ్రి ఎవరు? ఆదికాండం 11:26 ఉంటుంది చూడండి. 26 తెరహు 77 బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను అన్నాడు. ఇప్పుడు తెరహు వంశావళిది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను, హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీలు ఊరన్న పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకునేది. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మెల్కా. ఒకవేళ నా తండ్రి కుమార్తె, ఈమె నా తండ్రి కుమార్తె అని ఇక్కడ అబ్రహాము చెప్పాడు కాబట్టి, అంటే స్వయాన అబ్రహాము తల్లికి పుట్టిందా లేక అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు వివాహం చేసుకున్న మరొక స్త్రీకి పుట్టిందా, ఇది మనం ఆలోచించాలి. రెండవ విషయం బాగా ఆలోచించండి. పాత నిబంధన కాలంలో చాలా పితరులను, బాగా వెనక వాళ్ళను కూడా తండ్రులు అని సంబోధిస్తుంటారు. పాత నిబంధనలో పితరులను తండ్రులు అని సంబోధిస్తూ ఉంటారు. అనగా పితరులు అనగా అబ్రహాము, ఇది నోవాహు, వీళ్ళ గురించి కానీ మాట్లాడుతుంటారు. ఈవెన్ దావీదు అంతకే వెనుకున్న వాళ్ళు, లేకపోతే యేసుక్రీస్తు కాలం నాటి వాళ్ళు కూడా పితరులను తండ్రులతో సంబోధించి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఒక వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనుతూ వెళ్ళను. మొత్తం ఇదంతా రాసుకుంటూ వచ్చాడండి. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు పుట్టింది యూద వంశంలో, అంతే కదా, యూద వంశంలో. మరి యూద వంశంలోనే మరియ భర్త అయిన యోసేపు కూడా పుట్టాడు. మరియ భర్త అయిన యోసేపు కూడా యూద వంశంలోనే పుట్టాడు. ఆలోచించండి, మరియమ్మ గారి వంశంలో పుట్టింది, ఆమె కూడా యూద వంశంలోనే పుట్టింది. ఓకే, అనగా ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. తండ్రి ఇంటి పేరిట వాళ్ళు, తండ్రి వంశానికి చెందిన వాళ్ళు, తండ్రి వంశానికి చెందిన వాళ్ళు వివాహాలు చేసుకుంటూ వచ్చారా లేదా? దావీదు దగ్గర నుంచి మనం చూసుకునేటప్పటికీ దావీదు దగ్గర నుంచి అందరూ యూదులే కనపడతారు. ఎందుకంటే మిగిలిన గోత్రాల వాళ్ళందరూ అన్ని జనుల్లో చెదిరిపోగా ఒక్క యూదా, బెన్యామీను, ఈ రెండు గోత్రాలు మాత్రమే తమ అస్తిత్వాన్ని నిలుపుకున్నారు మనకు తెలుసు. ఓకేనండి. ఇప్పుడు మరి యూదా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళందరూ యూదా అనే ఒక నుంచే కదా వచ్చారు. మరి యూద గోత్రంలో వాళ్ళందరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవట్లేదా? అప్పుడు యూద గోత్రం అంతటికి తండ్రి ఎవడవుతాడు? యూద అవుతాడు, ఆ గోత్రకర్త అవుతాడు, ప్రారంభికుడు అవుతాడు. మరి అతని నుంచి వచ్చిన వాళ్ళు వివాహాలు చేసుకోవట్లేదా? అంతే కదండి, వివాహాలు చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళారండి, చుట్టలిక్కలు మాట్లాడుకున్నారండి, పెళ్లి గాయమైపోయింది, పెళ్లి చేసుకున్నారు కూడా, బిడ్డలు పుట్టేశారు. తర్వాత ఎవరో ఒకరు పరిచయం అయ్యారు, భర్త తాలూకా వాళ్ళు, భార్య తాలూకా వాళ్ళు ఎవరో ఒకరు పరిచయం అయ్యారు. తీరు చూసే వాళ్ళు మనకు దూర బంధువులు అన్నాడు. అంతే ఒకటే మాట, దూర బంధువా? ఎలా దూర బంధువు? ఎలా దూర బంధువు అంటే, మీ నాన్న, మా తాత, వాళ్ళ తాత వేలు విడిచిన మేనల్లుడి బామ్మర్ది తమ్ముడుకి పిల్లి వలసైనటువంటి వదిని గారి కొడుకుకు పుట్టిన మేనల్లుడు అంటాడు.
అని ఎవరి తాలూక ఎవరి సంబంధం ఇది? తండ్రి దగ్గర నుంచి వచ్చిన, తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది అనగా ఇతడి తండ్రుల నుంచి వచ్చిన ఒక స్త్రీని అతడు పెళ్లి చేసుకున్నాడు. ఓ ఇంతకీ మీరు మేము బంధువులు మేము వివాహం కాకముందు కూడా అంటాడు. అదే కదండి, ఆలోచించండి ఆలోచించండి. ఇక్కడ అబ్రహాము చెబుతున్న మాట, అతడు ఆమె నా భార్య అయినటువంటి శారా నా చెల్లెలను మాట నిజమే. కారణం ఏమిటి? ఎక్కడో తండ్రుల వరసలోంచి వచ్చిందే తప్పించి స్వయాన నా తండ్రికి నా తల్లికి వీళ్ళిద్దరికీ పుట్టింది కాదు అన్నాడు. అది అక్కడ చెప్తుంటా, అది అక్కడ చెప్తుంటా. ఏమండి, దాన్ని చాలా అతి ఘోరమైన తప్పుగా వర్ణించి చెబుతున్నారు ఈ మతచాంద సువాదులు. కయ్యలకు భార్య అక్కడి నుంచి వచ్చిందనే పాటను మనం చాలాసార్లు నేర్చుకున్నాం, అందరికీ తెలుసు కయ్యలకు భార్య అక్కడి నుంచి వచ్చింది. అప్పటికి ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారు. వాళ్ళకి పుట్టిన తొలి సంతానం కయ్యను, రెండవ సంతానం హ్యాబెలు. హ్యాబెల్ చచ్చిపోయాడు, కయ్యను ఒకరే మిగిలాడు. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలు ఆవిడెత్తారు. కయ్యను ఆ దేశానికి పారిపోయి పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది కదా, అక్కడ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. అంటే అప్పటికే మనుషులు ఉన్నారా అన్నది వారు అనుమానం. సరిగా ఆలోచించలేకపోయారు. మనం యూనివర్సిటీలోకి వచ్చేంత వరకు మన ఆత్మీయ తండ్రి గారు మనకు తెలియపరచినంత వరకు కూడా దీనికి సమాధానం మనకి తెలియదు. అసలు అంత అనుమానం కూడా రాదనుకోండి, మనకి అంత బుర్ర ఏడిచింది. ఓకేనా? ఇంతకీ కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వల సంతానం నుండే వచ్చింది. కారణం ఏమిటి? ఆదాము హవ్వలు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆది తల్లిదండ్రులు. ఎవరు వచ్చినా వారి ఇరువురు నుండే రావాలి. ఎవరు వచ్చినా అంటే ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా. ఏమండి, ఇప్పుడు నేను నా తండ్రికి పుట్టాను, నా తల్లికి పుట్టాను. నేను నా తండ్రికి పుట్టాను, నా తల్లికి పుట్టాను. వీళ్ళిద్దరు ఎవరికి పుట్టారు? వారి తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టారు, వాళ్ళు వారి తల్లిదండ్రులకు పుట్టారు. ఇలాగా మనుషులందరూ వెనకకు వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ప్రారంభపు మనిషి దగ్గరికి వెళ్ళాగాలి. వెరీ గుడ్. ఈ ప్రారంభపు మనుషులిద్దరికీ పుట్టిన వాళ్ళే ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులు ఇరువురు అందరూ కూడా. ప్రారంభపు జంటకు పుట్టిన వాళ్ళే నేడు ప్రపంచంలో బ్రతుకుతున్న ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఒకరికొకరు పెళ్లి చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆడవాళ్ళందరూ ఎవరికి పుట్టారు? ఆదాముకు పుట్టారు. ఎవరి గర్భంలోంచి పుట్టుకొచ్చారు? హవ్వ గర్భంలోంచి పుట్టుకొచ్చారు. అంటే ఒక తండ్రి ఒక తల్లికి పుట్టిన ప్రపంచ ప్రజలు ఈ రోజున ఒకరికొకరు వివాహాలు చేసుకుంటున్నారా లేదా, ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా లేదా? మరి ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు ఏమవుతారు? ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమవుతారు? అయితే అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు, ఈ వరుసలన్నీ మనకు తెలుసు. మరి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోగలేంది? తండ్రుల వంశం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీని అబ్రహాము పెళ్లి చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది? మనం ఒక ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నామండి, ఆమె ప్రారంభపు తల్లి ఎవరు? ప్రారంభపు తల్లి ఎవరు? మనకెవరో తల్లి, ఆమెకు కూడా ఆవిడే తల్లి. నాకు అవ్వ తల్లి ప్రారంభపు తల్లి, నా భార్యకు కూడా అవ్వే ప్రారంభపు తల్లి. నాకు తండ్రి ఎవరు? ఆదాము. నాకు ప్రారంభపు తండ్రి ఆదాము, నా భార్యకు కూడా ప్రారంభపు తండ్రి ఆదాము. అంటే ప్రపంచంలోని ఆడవాళ్ళు ప్రపంచంలోని మగవాళ్ళు ఒకరికి ఒకరు ఏమవుతారు? సాక్షాత్తు అన్న చెల్లెళ్ళు. వివాహాలు చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. తప్పెలా అవుతుంది? వీడికి ఇదంతా తెలియదు కాబట్టి అదిగో సాక్షాత్తు ఒక అన్న ఒక చెల్లి పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలుగా కలిసి కాపురం చేశారు. ఇటువంటిదండి బైబిల్ గ్రంథం. ఇక వీళ్ళు మనకు ఈ గ్రంథాన్ని పట్టుకొచ్చి దీన్ని విప్పి మనకు చెబుతున్నారండి. ఏమైనా ఈ సంబంధాలు మనం ఏర్పాటు చేసుకోవాలండి. వీళ్ళ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం తెరిచి చదివితే మనం కూడా వాళ్ళలాగే తయారవుతాం అన్నమాట. అదిగో అబ్రహాం చెల్లెం చేసుకున్నాడు, ఈ క్రీస్తు నమ్ముకుంటే నేను కూడా చెల్లెం చేసుకోవాల్సి వస్తుంది. ఆ లోతు తన కుమార్తెలతో క్షీణించాడు, ఒళ్ళుపైన తెలియకుండా. ఇక బైబిల్ చదివితే నేను కూడా అలాగే తయారవుతాను అనమాట, నా కుమార్తె అలాగే తయారవుతాను. అటువంటిప్పుడు మాకు ఈ బైబిల్ అవసరం లేదు అంటున్నారు. అంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళని మాట్లాడతారు, వాళ్ళ స్టైల్,
దాన్ని మనం ఎంతమాత్రము తప్పుపట్టవలసిన అవసరం లేదు. అది వాళ్ళ స్థాయి, మనం ఏం గుడ్లు కాదుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి మనం మన స్థాయిని పెంచుకోవాలి, మనము జ్ఞానవంతులము కావాలి, మనము క్రైస్తవ్యపు స్థితిని పెంచాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కాబట్టి అబ్రహాము ఇక్కడ మాట్లాడుతున్నది, తన తండ్రుల వంశము నుంచి వచ్చిన ఒక ఒక స్త్రీని నేను చేసుకున్నానని తప్పించి స్వయంగా ఆమె నా చెల్లి, అనగా నా తండ్రికి పుట్టింది కాదు, స్వయంగా నా తల్లికి పుట్టింది కూడా కాదు, అనగా నా తల్లిదండ్రులకు పుట్టిన కుమార్తె కాదు ఆమె అని చెప్తున్నాడు అక్కడ. అది చెప్తుంటా. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, చాలా సింపుల్ సమాధానం అండి దీనికి. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తేనే అర్థమైపోతుంది, కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఓకేనండి, వెరీ గుడ్. కాబట్టి ఈ సందర్భం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ రెండవ సందర్భం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తండ్రుల వంశం నుండి వచ్చిన స్త్రీ అని చెప్తున్నాడు అక్కడ, గమనించండి. తండ్రుల కుటుంబాలలో నుండి వచ్చిన స్త్రీ అని తెలియజేస్తున్నాడు. ఓకే, ఇకపోతే మూడవదిగా బైబిల్ను తప్పు పట్టడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి మరొక సందర్భం ఏమిటంటే, సమూయేలు 2:13 మొదటి వచనం నుండి. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియకు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్మునోను ఆమెను మోహించెను అన్నాడు. ఇక్కడ ఒక కొత్త ఇష్యూ వచ్చిందండి. అంటే మానవ సంబంధాలు ఎలా చెడిపోతున్నవి అన్నది దేవుడు తెలియచేయడానికి వ్రాయించినటువంటి చరిత్ర ఇదంతా కూడా. చెడిన మానవ సంబంధాలు, దారి తప్పిపోతున్న వావి వరుసలు, లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నటువంటి విధానాలు, ఇదంతా ప్రపంచానికి నేర్పించాలి. ఏది క్రమమో, ఏది అక్రమమో, ఏది సక్రమమో ప్రపంచ ప్రజలు అర్థం చేసుకోగలగాలి. అందుకే ఇశ్రాయేలుకు అన్ని విషయాలు చెబుతూ వెళ్ళాడు. వారి చరిత్రలో జరిగిన ప్రతి తప్పిదాన్ని దేవుడు వ్రాయించుకుంటూ వెళ్ళాడు, మంచి పనిని కూడా వ్రాయించుకుంటూ వెళ్ళాడు. తత్ఫలితంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు, మరికొన్ని సందర్భాలలో వారికి దీవెనలు, ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ దిగజారిన మానవ సంబంధాలకు మరొక ఉదాహరణను వ్రాయిస్తున్నాడు దేవుడు. ఏమిటది? దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా. అబ్షాలోము కుమార్తె, ఓకేనా? దావీదు కొడుకు చూశాడు, చూసి మోహించాడట. తామారు కన్యకైనందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి వీడు బెంగపెట్టుకుని చిక్కిపోతున్నాడు. అమ్రోనకు మిత్రుడు ఒకడు ఉన్నాను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. 4 అతను ఏమడుతున్నాడంటే, రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి సంగతి నాకు తెలియచెప్పవని అమ్రోను తనగా, అమ్నోను, నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను అనగా, దావీదు భార్యలకు పుట్టిన వాళ్ళు తండ్రి ఒక్కడే. వీళ్ళు ఏమవుతారు? ఒకరికొకరు సహోదరులు అవుతారు నేరుగా. నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అన్నాను. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషము వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండు. నీ తండ్రి నిన్ను చూచిట కూర్చున్నప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించినట్లు, ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్మనోను పడక మీద పండుకొనేను. ప్లాన్ చేశారు, ఆ అమ్మాయిని అమ్మనోను దగ్గరికి రప్పించడానికి కుట్ర చేశారు, ఫ్రెండును వీడు కలిపి. అమ్మనోను పడక మీద పండుకొనను. అమ్మనోను కాయలాపడిన రాజు అతను చూడవచ్చినప్పుడు అమ్మనోను అంటున్నాడు, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 చేయటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు, నీ అమ్మయ్యకు అమ్మనోను ఇంటికి పోయమ్మా, అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపనమ్మా అన్నయ్య.
అన్న పాపం ఒంట్లో బాగాలేదు, నీ చేతి భోజనం చేయాలనుకుంటున్నాడమ్మా, కాస్త వెళ్ళి వండిపెట్టు అని పంపించాడట. కాబట్టి తామారు తన అమ్మయ్యకు అమ్మనోని ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా ఇద్దరు నుండి ఆవులకు పొండని చెప్పాను. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్మనోను నీ చేతి వంటకం నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములు తీసుకుని గది లోపలనున్న తన అన్నయ్యకు అమ్మను నొద్దుకు వచ్చాను. అయితే అతడు భుజింపవల్లన ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని నా చెల్లి రమ్ము నాతో క్షయించమని చెప్పగా ఆమె అన్నా నన్ను అవమానపరచుకుము, ఇలాగూ చేయుట ఇస్రాయేలీలకు తగదు, ఎట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకుందును, నీవును ఇస్రాయేలీలలో దుర్మార్గుడైపోతావు ఈ పని చేస్తే. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో చేయనించెను. చూసారండి, ఆమె ఎంత వారించినా పురుషుడు కదండి, పశు బలము అంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో, పురుషులు ప్రయోగించే బలం, పశు బలంతో ఆమెను ఆక్రమించుకున్నాడు, ఆమెను అనుభవించాడు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక అన్న తన చెల్లితో క్షయించాడు అనగా ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లల మధ్యలో ఇటువంటి లైంగిక సంబంధాలు ఉన్నాయి. ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు వీళ్ళు, ఇటువంటివి చెయ్యమని చెబుతుందండి బైబిల్ అన్నారు. అంతే ఒకటే మాట, దీన్ని చదివి ఇటువంటి విషయాలు రాసిన గ్రంథం మనకు అవసరమా అంటున్నారు. మన దేశానికి అసలు ఈ పుస్తకం అవసరమా, ఈ క్రైస్తవ్యం అవసరమా, మనకు అవసరం లేదు అంటున్నారు. ఓకే, వాళ్ళ గ్రంథాల్లో ఏమున్నదో, వాళ్ళ కింద ఏ నలుపు ఉన్నదో అన్నది మనకు అనవసరం. మన గ్రంథాన్ని తప్పుపడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం సేకరించి మన దగ్గర పెట్టుకుందాం. ఎవరైనా మనల్ని అడిగితే అప్పుడు మనం చెప్పవచ్చు. దేవుడు పిల్లారా, దీన్ని బైబిల్ సమర్థించిందా? దేవుడు దీన్ని సమర్థించాడా? ఆమె చిలక్క చెప్పినట్టు చెబుతుంది ఒక పక్క నుంచి, ఇస్రాయేలీలకు ఇది తగదు అంటుంది. ఇస్రాయేలీలకు ఇది ఎందుకు తగదు? తగదు అని చెప్పడానికి ఆధారం ఏముంది? ఆధారం ఉన్నది, అదే ధర్మశాస్త్రం. చెల్లెలు వరసైన ఆమెతో క్షయించడానికి వీలు లేదు అని ధర్మశాస్త్రం చాలా ఖండితంగా తెలియజేసింది. మనం చూసాం చూడండి, లేవీ కాండము 18వ అధ్యాయము 6వ వచనం, లేవీ కాండము 18వ అధ్యాయము 6వ వచనం, మీలో ఎవరునూ తమ రక్త సంబంధికుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. ఎంత ఖండితంగా చెప్పాడు చూడండి, మీలో ఎవరు కూడా మీ రక్త సంబంధుల మానాచ్ఛాదనము, రక్త సంబంధి కాదా అమ్మనోను ఆ స్త్రీ, వాళ్ళిద్దరు రక్త సంబంధులు గారా? ఏమండి, ఒకే రక్తం, దావీదు రక్తం లేదా ఆమెలో? ఆలోచించండి. అందుకే దేవుడు ముందుగా చెప్పాడు ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీటుకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను, జాగ్రత్త, ఈ విషయంలో తేడాలు వచ్చిందా, తలలు తెగిపోతాయి. నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనము తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనం తీయటం ఏమిట్రా? నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిది. నీ సహోదరి మానాచ్ఛాదనమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను, నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదనము నువ్వు తీయకూడదు. అనగా వారితో క్షయించకూడదు, వారిని నగ్నంగా చూడకూడదు. వాటినాడు అటువంటి తప్పుడు పనులకు పాల్పడకండి. మీరు నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను, కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు, అది నీది, నీదే నువ్వు ఎలా తీస్తావు అంటున్నాడు. బుద్ధుల్లా నీకు అసలు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఆమె వాక్యమును ఎరిగినటువంటి స్త్రీ కాబట్టి అతన్ని వారించింది, వద్దన్నా ఇది నువ్వు చేయకూడదు, ఇది మనకు తగదు, నువ్వు ఇలా చేస్తే కనుక ఇస్రాయేలీలో నువ్వు తలెత్తుకోలేవు అసలు ఇంకా అని చెప్పి ఆమె ఎంతగా వేడుకున్నప్పటికీ కూడా, తామారు ఎంతగా వేడుకున్నప్పటికీ కూడా వాడు చేయవలసింది చేశాడండి. అయితే ఏం జరిగిందంటే 22వ వచనం చూడండి, అబ్షాలోము తన అన్నయ్యకు అమ్మనోనుతో మంచి చెడ్డలేవియు మాట్లాడక
ఊరకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకే అతని మీద పగ ఉంచి తర్వాత అతడు ఏం చేశాడో మనకు తెలుసు. చూడండి అదే అధ్యాయము 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పరివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషయుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధైర్యం తెచ్చుకునే పౌరుషం చూపుడని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదల మీద నెక్కిపోయి వారు మార్గంలో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసి దావీదునకు చేసేనని వార్త చేసేనని దావీదునకు వార్త రాగా చంపించేశాడు. 32వ వచనం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి రాజకుమారులైన ఎవరులందరినీ వారు చంపినని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు అమ్మనోను మాత్రమే మరణమాయను ఎలయనగా అతడు అబ్షాలోము చెల్లి అయిన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతనిని చంపవలనను తాత్పర్యంతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే పరిస్థితి చచ్చిపోయాడు. వాడు తప్పు చేశాడు, చంపబడ్డాడు. చూసారండి ఎలా వచ్చిందో. దేవుడు వాడిని కాపాడాడా? ఆ తప్పు చేసిన వాడిని లేదు, దండించడానికే అప్పగించాడు. కారణం ఆమె వారించిన ఆమె వద్దన్నా వీడు శృతి మించి ప్రవర్తించాడు, వావి వరుసలు విస్మరించాడు, దానికి మించి దేవుని ఆజ్ఞను పక్కకు నెట్టేశాడు. అతడి కన్నులకు కమ్మేసినటువంటి ఆ కామవాంఛ అతడు అంతటి దుష్కార్యానికి తెగబడడానికి కారణమైపోయింది. దుశ్చర్యకు పాల్పడ్డాడు అతడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లర దీన్ని మనకు తెలియపరచాలనే దేవుడు బైబిల్ గ్రంథంలో దీన్ని రాయించాడు. అంతే తప్పించి ప్రతి అన్న తన చెల్లి మీద కన్నేయమని కాదు, ఆమెతో క్షయించమని కాదు. ఆలోచించండి, ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి అపార్థం చేసుకోకుండా మంచి కంటితో మంచి మనసుతో చదివితే ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకే అర్థమైపోతుంది. బైబిల్లో వ్రాయబడిన ప్రతి వచనము వెనుకున్నటువంటి దేవుని మనసు ఏమిటో తెలుస్తుంది. దేవుని పిల్లార మనకు నేర్పించాలనుకుంటాడు, తప్పించండి. తండ్రి మనల్ని పాడు చేయాలనుకోడు కదండి. చిన్నప్పుడు తండ్రి చేతులు పట్టుకుని నడిపిస్తాడండి, చేతులు పట్టుకుని నడిపిస్తాడు. కొంతకాలం భుజానికి ఎత్తుకుని మోస్తాడు, తర్వాత చేతులు పట్టుకుని నడిపిస్తాడు. తర్వాత 3 చక్రాల బండి కూడా కొనుక్కొచ్చి తన కొడుక్కిచ్చి వాడికి నడక వచ్చేటట్టు చేస్తాడు. తర్వాత బ్యాలెన్స్ చేయగలిగే ఒక చిన్న సైకిల్ కొనిస్తాడు, దానికి అటు ఇటు 2 చక్రాలు ఉంటాయి పడిపోకుండా. దాన్ని తొక్కుతూ సైకిల్ తొక్కేసాడని ఆనంద పడిపోతుంటాడు ఆ బిడ్డ. మరికొంత వయసు వచ్చేటప్పటికి 2 చక్రాల సైకిల్, తనంతట తాను తొక్కుకోగలిగే సైకిల్ కొనిస్తాడు ఆ తండ్రి. తర్వాత మోటార్ సైకిల్ కొనిస్తాడు, తర్వాత కారు కొనిస్తాడు అవసరమైతే. తన బిడ్డ బాగుండాలనే కదా, తన బిడ్డ సంతోషించాలనే కదా. లైక్ యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోతాడని మోటార్ సైకిల్ కొనిచ్చే తండ్రి ఎవడన్నా ఉంటాడండి ప్రపంచంలో? ఉంటాడండి అటువంటి తండ్రి. వీడు గుద్దుకుని చచ్చిపోవాలని ఏ తండ్రి అయినా కారు కొనిస్తాడండి? అసలు అటువంటి వాడు తండ్రి అవుతాడు చెప్పండి. దేవుని పిల్లలారా, పరలోకపు తండ్రి అండి ఆత్మలకు తండ్రి. శరీరానికి తండ్రి అనుకుంటున్నారా? శరీరపు తండ్రులు దుర్మార్గులు ఉంటారేమో కొందరు, కానీ ఆత్మలకు తండ్రి. తన బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తాడు చెప్పండి? కోట్ల మంది చదువుతారు అనే సంగతి దేవుడికి తెలియదా? కోట్ల మంది బైబిల్ చదువుతారని దేవుడికి తెలియదా? చదివి చెడిపోతారేమో అని ఆలోచన దేవునికి ఉండదా? ఉండదా? తప్పనిసరిగా దేవుడికి ఉంటుంది ఆలోచన, ఒకవేళ దీన్ని చదివి ఎవరన్నా చెడిపోతారేమో అని. ఒకవేళ అలా చదివి చెడిపోయేదైతే కనుక దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాయించడు. తెలుసుకోండి, దేవుడు ఒక విషయాన్ని అది మనసుకు నొచ్చుకునేదైనా కఠినమైనదైనా సరే వ్రాయించాడు అంటే అది తన బిడ్డల మేలుకోరే. మనల్ని బాధించవచ్చు కానీ అది మన క్షేమాన్ని కోరుకునేది. ఇంజక్షన్ మనల్ని బాధ పెడుతుంది కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది
అలాగే దేవుడు కొన్ని సందర్భాలు రాయించాడు. మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. చరిత్రలో జరిగినవి మన బ్రతుకులలో పునరావృతం కాకూడదు. మనం జాగ్రత్త పడాలి, వారి వలే మనం ఉండకూడదు. ముందు రాయబడినవి మనకు బుద్ధి కలుగుటకాయ అన్నాడు, మనం నేర్చుకున్నటకాయ అంటున్నాడు. మన సన్మార్గంలో నడవటం కొరకు నీ చెల్లి మీద కన్నయ్యకు, ఏ స్త్రీ మీద కన్నయ్యకు, ఏ స్త్రీ మీద నీ స్త్రీతో నువ్వుండు, నీ సొంత కుండలో నీళ్లు పానం చెయ్యి అంటాడు. అందుకే మనిషి ఎక్కడ అదుపు తప్పుతాడో అక్కడ దేవుడు మాట్లాడతాడండి. మనిషి ఎక్కడ దారి తప్పిపోతున్నాడో అక్కడ దాన్ని వారించడానికి బైబిల్ మాట్లాడుతుంది. మీరు ఏదైనా ఒక ఘోర తప్పిదంలో కానీ ఒక భయంకరమైన పాపంలో కానీ ఉండి బయటికి రాలేకపోతున్నారా? బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ చదవండి, దానికి సంబంధించిన పరిష్కారం ఖచ్చితంగా 100% మీకు బైబిల్లో దొరికి తీరుతుంది. మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే, బైబిల్ చెప్పకపోతే, బైబిల్ ఎంత మాత్రము దైవ గ్రంథం కాలేదు. జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట. ఏ సమస్య అయినా సరే ప్రపంచంలో ఒక మనిషి ఎదుర్కొంటున్న ఎనీ ప్రాబ్లం తీసుకురండి, బైబిల్ దగ్గర పెట్టి ఆలోచించండి. బైబిల్ అంతా మీరు చదవండి, దాని ఆ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి, బైబిల్ ఏం చెబుతుంది చదివి చూడండి. తప్పనిసరిగా మీకు దొరికి తిరుగుతుంది. కారణం, తన బిడ్డలకు ఏ ఏ సమస్యలు వస్తాయో, ఏ ఇబ్బందుల్లో వారు చిక్కుకుంటారో దేవుడికి తెలుసు. కాబట్టి దానికి సంబంధించిన సమస్త పరిష్కారాన్ని దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. అది బైబిల్ గొప్పతనం. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతమంది అన్నా చెల్లి వరుస అయ్యే వాళ్ళు ఇంట్లోంచి పారిపోతున్నారు. పారిపోయి పెళ్లి చేసుకోవడాలు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవడాలు, కాపురాలు పెట్టేయడాలు, తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా వెనక్కి తీసుకురావడాలు. కారణం ఏమిటి? ఆ చర్య తప్పు. ఒక చెల్లి వరుసైన వాడితో దానితో, లేక ఒక అన్న వరుసైన వాడితో నువ్వు ఇటువంటి పని చేయడం తప్పు. అదే వాళ్ళకి బైబిల్ తెలిస్తా పని చేస్తారా? దేవుడు ఏం చెబుతున్నాడో తెలిస్తే చేయగలరా, సాహసించగలరా ఆ తప్పు, ఆ నేరం చేయడానికి? అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. వ్యతిరేక దృష్టితో కాదు, సానుకూల దృక్పథంతో. నీ బ్రతుకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిస్తూ చదవాలి, నేర్చుకుంటూ చదవాలి. ఈ సందర్భాన్ని అంతటినీ నువ్వు కామం నిండిన కళ్ళతో చూసావనుకో, ఆ చెల్లిని కూడా బలవంతం చేయొచ్చన్నమాట అనే నిర్ణయానికి వస్తారు. వాళ్ళందరూ అలాగే వచ్చారు. ఈ వర్త సమస్య వాళ్ళందరూ, వాళ్ళకి అది అలాగే అర్థమైంది, వాళ్ళకి అలాగే అర్థమైంది. కాబట్టి కొడుకు చేత తప్పు చేయించేవాడు తండ్రి కానేరడు. తన బిడ్డలైన ప్రపంచ మానవాళి చేత తప్పులు చేయించేవాడు దేవుడు కాలేడు ఎప్పటికీ కూడా. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనకు తప్పు చేయడం నేర్పించట్లేదు, తప్పును కంట్రోల్ చేసుకోమంటున్నాడు, తప్పు జరగకుండా చూసుకోని బ్రతుకులు అంటున్నాడు దేవుడు. అందుకు రాయించాడు చరిత్ర. దేవుని ఆజ్ఞ మీద ఏం జరుగుతుందో అనేక సార్లు రాయించాడు, అనేక సందర్భాలు తెలియపరుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఒక సంఘటన అదేమిటి? లోతు తన కుమార్తెలు కలిసి చేసినటువంటి తప్పు. లోతు ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా, లోతు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే దానిలో పాల్గొన్నాడు. కాబట్టి అటువంటి దుష్కామ కార్యము మరొకసారి జరగకుండా నిమిత్తము దేవుడు ధర్మశాస్త్రములో ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆజ్ఞ వచ్చిన తర్వాత కూడా మనిషి దాన్ని పక్కకు పెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే తదనంతర పరిణామాలు, పర్యవసానాలు కూడా ఎంత కఠినంగా ఉంటాయో దేవుడు రాయించాడు. అదే ఇశ్రాయేలు చరిత్ర మనకు తెలుపుతుంది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, బైబిల్ సరిగా అర్థం చేసుకోండి. మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట, క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. బైబిల్లో కొన్ని పరుషమైన పదాలు మనకు కనిపిస్తాయి, కొంచెం కఠినంగా మాట్లాడిన సందర్భాలు అనుకుంటే దేవుడు మాట్లాడిన సందర్భాలు. అది ఆయన మన మీద చూపుతున్నటువంటి కోపాన్ని వ్యక్తపరచడానికి వ్రాయబడిన మాటలు తప్పించి భూతులు మాట్లాడాలని కాదండి అక్కడ దేవుని ఉద్దేశం. భూతు మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయించాలని కాదు. దీర్ఘశాంతుడు, సహనము, ఓర్పు కలిగినటువంటి, గొప్ప మనసు కలిగినటువంటి తండ్రి నోట నుండి పరుషమైన మాటలు, పొదులైన మాటలు వచ్చాయంటే అతని హృదయం ఎంత గాయపడకపోతే అటువంటి మాట మాట్లాడతాడు? ఒకసారి ఆలోచించాలి.
దేవుడు గుండె పగిలింది కాబట్టే తన తన కన్న బిడ్డలను చంపుకోవడం ఇష్టం లేక సిగ్గు కలిగే మాటలు మాట్లాడాడు దేవుడు. సిగ్గుపడే మాటలు. ఇప్పుడు పల్లెత్తే మాట కూడా మాట్లాడని తండ్రి సిగ్గుపడగలిగే మాట ఒకటి మాట్లాడాడు అంటే, తన బిడ్డలు సిగ్గుపడే మాట మాట్లాడాడు అంటే అతని మనసు ఎంత గాయపడకపోతే, ఎంత నొచ్చుకోకపోతే అలా మాట్లాడతాడు, అది ఆలోచించవలసింది. అంతేకాని బైబిల్లో బూతులు రాయించాడు, బైబిల్ అంతా బూత్ పుస్తకం అది కాదండి. కాబట్టి ఈ ప్రేమ దేవుని పిల్లారా, మనం చేత పట్టుకున్నటువంటి బైబిల్ సాక్షాత్తు దేవుని మనసు. ఏ తండ్రి తన బిడ్డలతో బూతులు మాట్లాడాడు, బూతులు నేర్పించాడు, తండ్రి తన బిడ్డల బూతు ప్రవర్తనను సహించాడు. మరి పరలోకపు తండ్రి ఎలా సహిస్తాడు, ఎలా సమర్థిస్తాడు, ఎలా ప్రోత్సహిస్తాడు? అటువంటివి జరగవు. బైబిల్లో కూడా ఆ ఉద్దేశంతో దేవుడు రాయించలేదు. తప్పులు పునరావృతం కాకూడదని రాయించాడు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రయోగించిన పదజాలం కొంచెం పరుషంగా అనిపిస్తుంది. అది మనకు గుచ్చుకోవాలని తప్పించి ఆయన అలా మాట్లాడాలని కాదు. తెలుసుకోండి, బైబిల్ దేవుని మనస్సు అండి. దేవుడు మన తండ్రి అండి, సాక్షాత్తు మన కన్న తండ్రి ఆయన. ఏమంటే ఇందాక ఆ లిఫ్ట్లో పిల్లాడు చిక్కుకుపోయి చనిపోయినటువంటి వీడియో పెట్టాను కదా, అది చూసినప్పుడు నాకు గుండంతా అదొక లా అయిపోయిందండి. చూడలేకపోయాను అసలు నేను దాన్ని, ఎందుకంటే నాకు కొడుకున్నాడు. కళ్ళ ముందు ఒక కొడుకు అలా చనిపోతే తండ్రి తట్టుకోలేడు, తల్లి భరించలేదు. నిజంగా ఆ పిల్లాడు దానిలో పడి నలిగిపోవడం అతన్ని కన్న తండ్రి చూస్తుంటే అతడి గుండె ఆగిపోయి ఉంటుంది అనుకున్నాను నేను. అది చూసిన వెంటనే నాకు ఏం గుర్తొచ్చిందంటేనండి, ఒక పిల్లాడి శరీరం నలిగిపోవడం ఒక తండ్రిగా నేనే చూడలేకపోయాను కదా. ఒక తన కుమారుడు పాపంలో పడి అగ్నిగుండానికి జారిపోతే బహుశా దేవుడికి అలాగే లేదా అంతకన్నా బాధగా ఉండొచ్చేమో అనిపించిందండి నాకు. ఆ పిల్లోడు లిఫ్ట్ మధ్యలో ఉండి అది అలా వెళ్ళిపోయేటప్పటికి నాకు చెప్పలేని ఒక ఇది అనిపించింది. చాలా కాలం తర్వాత అటువంటిది చూడలేదు నేను, ఈ మధ్యకాలంలో చూడలేదు నేను. అది చూసేటప్పటికి ఒక్కసారిగా కంగారు పడ్డాను నేను, చాలా బాధ అనిపించింది. కొన్ని గంటల సేపు నేను కోలుకోలేకపోయింది దాని నుంచి. మరి కన్న తండ్రి అయిన దేవునికి తన బిడ్డ ఆత్మ అలాగా నిష్కారణంగా పాపంలో పడి నలిగిపోయి అగ్నికి ఆహుతైపోతే ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది. మనం తప్పు చేసిన దేవుడికి అలాగే అనిపిస్తుందండి, ఎందుకంటే మన భవిష్యత్తు దేవుడికి తెలుసు కాబట్టి. ఈ ప్రపంచం అంతా అలాగే నలిగిపోతుందండి, దాని నుండి కాపాడవలసిన బాధ్యత కలిగిన వాడే క్రైస్తవుడు అంటే మనమే. మనమే దేవుని మనసును అర్థం చేసుకుని సమాజానికి దాన్ని గొప్పగా చాటి చెప్పగలగాలి. ఈ సమాజం బైబిల్ దగ్గరకు పరిగెత్తుకు రావాలండి. ఏదైనా ఒక స్కూల్లో లేక ఏదైనా ఒక గ్రామంలో పాఠశాల లేదనుకోండి, ఆ గ్రామాభివృద్ధి జరగదు, ఆ గ్రామంలో పిల్లలకు విద్య అందదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అందుకే ప్రతి గ్రామంలో కనీసం ఒక్క స్కూల్ అయినా ఉండాలి అనే సంకల్పంతో ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. అంటే ఒక ఉపాధ్యాయుడు లేకపోతే ఆ గ్రామ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇది నిజమని భావిస్తే, ఒక క్రైస్తవుడు లేకపోతే ఆ గ్రామ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని ఆ గ్రామ ప్రజలు భావించగలగాలి. అంత గొప్పది క్రైస్తవ్యం అని చూపించగలగాలి క్రైస్తవులు. ఒక టీచర్ అవసరత ఎలా ఉంటుందో, అలాగే ఒక బోధకుని అవసరత, ఒక వాక్యోపదేశకుడి, ఒక క్రైస్తవుడి అవసరత కూడా కలగాలి. దాని నిమిత్తమై సమాజం వెతుకుతూ క్రైస్తవుడి దగ్గరకు రాగలగాలి. అటువంటి జ్ఞానాన్ని క్రైస్తవుడు చూపించగలగాలి ప్రపంచానికి. అది దేవుని కోరిక, అది దేవుని లక్ష్యం.
నీ మాటలకు సమాజం నిన్ను వెతుక్కుంటూ రావాలి. మాకు చెప్పండి మాటలు దయచేసి, ఇవి మా జీవితాలకు అవసరం అండి అని ప్రతి ఒక్కళ్ళు ఆశపడాలి, మనల్ని వేడుకోగలగాలి. ఈరోజు చూశారండి, స్కూల్లో జాయిన్ చేయడానికి టీచర్ల దగ్గరికి వెళ్ళి, స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఫీజు తగ్గించుకోమని కాళ్ళా వేళ్లా పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు? అది బ్రతుకునిచ్చే విద్య. ఏ బ్రతుకు? ఈ శరీరంతో బ్రతుకున్నంత కాలం ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైన జీవనోపాధిని అందించగలిగే విద్య. దానికి అంత ప్రాధాన్యతనిచ్చి ఆ యాజమాన్యం కాలబెదపడుతున్నారు, లేకపోతే అప్పు చేసుకొచ్చి ఫీజులు కడుతున్నారు, గొప్ప చదువులు చదివిస్తున్నారు. అంత శ్రద్ధ, ఆ ఏడుపు, ఆ ఆవేదన బిడ్డల భవిష్యత్తు గురించి ఏమవుతుందో అని దేవుని విషయంలో ఉందండి. నా కొడుకు చస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? వీడిని సరైన వేదాంత పాఠశాలలో జాయిన్ చేయాలి, నా కొడుకు పరలోకానికి వెళ్ళాలి అని ఆశపడే వాళ్ళు అసలు ఎవరున్నారు తల్లిదండ్రులు చెప్పండి? ఎవరున్నారు అంటే క్రైస్తవులైన తల్లిదండ్రులకే అర్థం కాలేదు. అంటే క్రైస్తవుడికి బైబిల్ సరిగ్గా తెలియలేదు టోటల్గా చెప్పుకోవాలి అంటే. అందుకే మనం నేర్చుకుందాం, సమాజానికి నేర్పిద్దాం, మన చేతనైనంత మటుకు మనం నేర్పిద్దాం, భవిష్యత్తు తరాలకి పునాది వేద్దాం. మనం ఏదో మనం పుట్టేసి నాలుగు మాటలు చెప్పి చచ్చిపోవడం కాదు, మన వంతుగా మనం ఏమన్నా అందించి వెళదాం రాబోయే తరాలకు. మన పేరు చెప్పుకుని వాళ్ళు కూడా సువార్తను ప్రకటించగలగాలి. ఈ స్ఫూర్తిని నింపాలి ప్రతి ఒక్కరిలో మనం, క్రైస్తవులలో. ఎవడో బయట నుంచి వచ్చిన వాడు మన మాట వినడు, మనమే, మన బిడ్డలే, మన బిడ్డల బిడ్డలే దీన్ని నెరవేర్చగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మీ పిల్లలకు సత్యాన్ని నేర్పించండి ఉగ్గుపాలతో చిన్నప్పటి నుండే నిలబెట్టండి. ఒక వయసు వచ్చేటప్పటికి వాడు ఒక స్థాయికి వచ్చేయగలగాలి. టెన్త్ వచ్చేటప్పటికి చూడకుండా అప్పచెప్పేసేయటం, టెన్త్ వచ్చేటప్పటికి అనర్గళంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ రాసేయటం చేస్తున్నావా లేదా? మరి టెన్త్ వయసు వచ్చే నాటికి బైబిల్ గ్రంథం మీద ఎంత పట్టు ఉండగలుగుతోంది? నేటి క్రైస్తవులకు చెప్పండి. అందుకే మనమే నడుము మిగించాలి, మనమే సమాజాన్ని మేల్కొల్పాలి, మనమే క్రైస్తవ్యాన్ని జాగృతపరచాలి. పరుద్దాం, ప్రయత్నిద్దాం. కాబట్టి బైబిల్ ప్రేమతో చదవండి, అచంచల విశ్వాసాన్ని కనపరచండి బైబిల్ పట్ల. బైబిల్ తప్పు చెప్పదు, బైబిల్ తప్పుదారిలోకి తీసుకువెళ్ళదు, బైబిల్ దారి మళ్లించదు. ఎవరినైనా సరే పరలోకపు మోక్ష మార్గంలోకి తీసుకొస్తుంది తప్పించి, బైబిల్ ఒక వ్యక్తిని దారి మళ్లించి దుర్మార్గుడిగాను, అవినీతి పరుడిగాను, లేకపోతే వ్యభిచారిగాను, మద్యపానిగాను మార్చదు. ఎవడైనా అటువాడి రావాల్సిందే, అది బైబిల్ గొప్పదనం. కాబట్టి దాన్ని అలా ఆలోచించండి, ఆ విలువను తెలుసుకుని బైబిల్ చదవండి, సమాజానికి చాటి చెప్పండి. ఓకే, రేపు మిగిలిన సంగతులు చూద్దాం. బైబిల్లో అశ్లీలత ఉన్నది అని మతశాంతస్వాదులు విమర్శిస్తున్నారు చాలా ఎక్కువగా, అనగా బూతులు ఉన్నవి అని, సభ్యత కలిగిన మాటలు లేవు అని, ప్రపంచానికి ఉపయోగం లేదు బైబిల్ వలన అని, ఇటువంటి మాటలు, యావగింపు కలిగించే మాటలు కలిగి ఉన్నటువంటి బైబిల్ గ్రంథం భారతదేశానికి అవసరం లేదు అని, మా విశ్వాసంలో మా మతంలో మేము బ్రతుకుతామని తప్పించి ఆ పుస్తకాన్ని చేతపట్టుకుని క్రైస్తవులుగా మారవలసిన అవసరత తమకు లేదంటూ వాళ్ళు తమ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు చెబుతున్నదంతా నిజమేనా? బైబిల్లో బూతున్నదా? అశ్లీలత ఉన్నదా? ఎలా మనం తెలుసుకోవాలి అని ఆలోచించినప్పుడు అనేక అంశాలను మనం బైబిల్ గ్రంథం నుండి పరిశీలిస్తున్నాం. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథాన్ని దేవుడు వ్రాయించాడు, ఇది యెహోవా గ్రంథం. తన భక్తుల ద్వారా, తన భక్తుల చేత దేవుడు ఆత్మ ప్రేరేపణతో పలికించి వ్రాయించినటువంటి గొప్ప గ్రంథము.
మానవుల శ్రేయస్సు నిమిత్తమే దేవుడు దీన్ని ఇచ్చాడు తప్పించి వారి జీవితాలను పాడు చేయడానికి దేవుడు ఆలోచించి ఇచ్చినది కాదు. దిగజారిపోతున్న మానవ సంబంధాలకు ఎటువంటి చికిత్స చేయాలి అని ఆలోచించినటువంటి దేవుడు ఆ పరిష్కారాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు అనగా పరిష్కారాలు ఎప్పుడూ వ్రాయబడినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రజలకు అవి వర్తిస్తాయి. ఇప్పుడున్న వారికి మాత్రమే కాదు, క్రీస్తు వచ్చేంత వరకు, ఒకవేళ అది కోట్ల సంవత్సరాలు పడితే ఆయన రావటానికి, అప్పటి వరకు రాబోతున్న మనుషులందరి బ్రతుకులను సరిచేయటానికి అవసరమైన మాటలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఓకే, కాబట్టి దేవుడు చెడిపోయిన మనిషిని సంస్కరించడానికే బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు తప్పించి బాగున్న మనుషులను పాడు చేయడానికి కాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మతశాంతస్వాదులు కూడా తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాల్లో చరిత్రను వ్రాయించాడు, చెడిన మానవ బ్రతుకులను వ్రాయించాడు, వాటిని సరిచేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా వ్రాయించాడు. అవి మరలా మరలా పునరావృతం కాకుండా ఉండటానికి ఇచ్చిన ఆజ్ఞలను వ్రాయించాడు. ఆజ్ఞలను మీరినప్పుడు ఎటువంటి శిక్షలను తాను అమలు చేశాడో అది కూడా వ్రాయించాడు. అంటే సరిగా లేని మనుషుల జీవితాలు, అదుపు తప్పిన బ్రతుకులు, గాడి తప్పిన శరీరాలు, కట్టు తప్పిన సంబంధాలు వీటిని వ్రాయించాడు. వాటి వలన తాను తీసుకున్న నిర్ణయాలు అనగా విధించినటువంటి, సిద్ధపరిచినటువంటి ఆజ్ఞలు, వాటిని వ్రాయించాడు. ఆజ్ఞను మీరినప్పుడు విధించినటువంటి శిక్షలు, వాటిని కూడా తెలియజేశాడు. అది బైబిల్ గ్రంథం టోటల్గా మనం చెప్పుకోవాలండి. కాబట్టి బైబిల్లో వ్రాయబడిన ఉదంతాలు, సంఘటనలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుని నిమిత్తము, తెలుసుకొని వారి జీవితంలో జరిగినటువంటి చెడు మన ద్వారా జరగకుండా మనలను మనం కట్టడి చేసుకున్న నిమిత్తము దీనిని అంతటినీ దేవుడు వివరిస్తూ వెళ్ళాడు. అంతే తప్పించి వారి వలె మనలను ప్రవర్తించమని కాదు అనే దానిని మనం గత 2 రోజులుగా పరిశీలించాం. దేవుని పిల్లారా, పాత నిబంధన కాలంలో, ముఖ్యంగా పితరుల కాలంలో మానవ సంబంధాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీన్ని సరిచేద్దామని దేవుడు భావించాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే దాని వెనక తప్పనిసరిగా ఒక కారణం ఉండి తీరుతుంది. ఆ కారణం ఏమిటో కూడా వ్రాయించాడు, అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఒక ఆజ్ఞ ఇవ్వబడిందంటే ఎందుకు ఇవ్వబడింది అది కూడా మనకు అర్థం కావాలి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? తిమోతికి రాసిన పత్రికలో ఆ సంగతిని అందరినీ వివరిస్తాడు. చూడండి, మనం చాలాసార్లు చూసాం, మరొకసారి ఈ సందర్భంలో నేర్చుకోవడం అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 8వ వచనం నుండి, అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, ధర్మశాస్త్రం ఎవరికి నిర్ణయించబడిందంటే ధర్మ విరోధుల కొరకు నిర్ణయించబడింది. అంటే ధర్మ విరోధులు ఉన్నారా? ధర్మాన్ని ఎరుగని వారు ఉన్నారు, ధర్మాన్ని ఆలోచించని వాళ్ళు ఉన్నారు, ధర్మబద్ధంగా బ్రతకని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారికి ధర్మాన్ని తెలియచెప్పాలి, ధర్మాన్ని నేర్పించాలి, అది దేవుని ఆలోచన. కాబట్టి ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును ఎంత పెద్ద లిస్టు చెబుతున్నాడు చూడండి. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు రూపొందించడానికి గల కారణాలు ఇవన్నీ కూడా, అవి కేవలం మానవుల ప్రవర్తనలు, వారి ఆలోచన విధానాలే. ఎవరెవరటి వీళ్ళు ధర్మ విరోధులు, అవిధేయులు, భక్తిహీనులు, పాపిష్టులు, అపవిత్రులు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మరుష చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన యెడల అట్టివానికి నియమింపబడెను అంటున్నాడు. అట్టివానికి నియమింపబడెను. ధర్మశాస్త్రం ఇచ్చే నాటికి ప్రపంచ ప్రజల జీవన విధానం ఎలా ఉన్నదంటే ఇదిగో ఇలా ఉన్నదండి. దీనిలో వ్రాయబడిన ప్రతి దుర్లక్షణాన్ని మనిషి కలిగి ఉన్నాడు.
ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు. ప్రపంచమంతా కలిగి ఉన్నది కాబట్టి దాన్ని ఇశ్రాయేలీయులు అనుసరించడం మొదలుపెట్టారు. కాబట్టి వారి జీవితం అలాగే ఉంది, మిగిలిన ప్రపంచపు జీవితం కూడా అలాగే ఉన్నది. కాబట్టి వీటన్నిటిపై ఆధారపడి వీటన్నిటినీ ఆలోచించిన దేవుడు వీటన్నిటినీ సరిచేయటానికి, అనగా చెడిన మానవ బ్రతుకులను సంస్కరించడానికి, ఉద్ధరించటానికి, వారిని చక్కటి భక్తి మార్గంలోకి నడిపించటానికి, ధర్మబద్ధమైనటువంటి మనుషులుగా వారిని తీర్చిదిద్దడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని నాటి సమాజానికి, నాటి ఇశ్రాయేలు ప్రపంచానికి అందించాడు. కాబట్టి ఆజ్ఞ వెనుక చరిత్ర ఉంటుంది, ఇది మనం తెలుసుకోవాలి. అంతే కదండి, ప్రభుత్వమైన ఒక చట్టం చేసిందంటే ఆ చట్టం చేయడానికి దోహదపడే కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకోవాలి ముందు. దిశ అనే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఎందుకు తీసుకొచ్చింది? ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ చట్టాన్ని చేయవలసి వచ్చింది. లేకపోతే ఎందుకు చేస్తారు అనగా, అది ఎవరి నిమిత్తము? దుర్మార్గుల నిమిత్తము, వ్యభిచారుల నిమిత్తము, జారుల నిమిత్తము, నరహంతకుల నిమిత్తము ఈ దిశ అనే చట్టం చేయబడింది. అలాగే దానికి ముందు అభయ, నిర్భయ, నిర్భయ అనే మరొక చట్టాన్ని చేశారు. ఎందుకు చేశారు? స్త్రీల మీద అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని అరికట్టడం కొరకు ఆ చట్టం చేయవలసి వచ్చింది. అలాగే దేవుడు కూడా ధర్మశాస్త్రము పేరుతో ఒక చట్టాన్ని తయారు చేశాడు. కారణం, మానవుల జీవితాలు బాగులేవు కాబట్టి. దేవుని పిల్లారా, అలాగే పాత నిబంధన కాలంలోని ధర్మశాస్త్రమునకు ముందు మానవ బ్రతుకులలో అనేక తప్పిదాలు దొరిలాయి. వాటిని సరిచేయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, సరిచేశాడు కూడా. ఆ తప్పులు ఏమిటి అన్నది దేవుడు రాయించాడు. దాని పర్యవసారంగా ఎటువంటి చట్టం వచ్చింది అది కూడా దేవుడు రాయించాడు. ఇలాగా పితరుల కాలంలో, పాత నిబంధన కాలంలో కొందరు మార్గాన్ని తప్పి వెళ్ళారు. వారికి సంబంధించిన వివరాలు రాయబడ్డాయి. వారు ఏ తప్పులు చేశారో కూడా దేవుడు రాయించాడు. ఒకవేళ కప్పిపుచ్చాలి అని అనుకుంటే, సమాజానికి ఈ విషయాలు తెలియకూడదు, ఒకవేళ వాళ్ళు తెలిస్తే వాళ్ళు కూడా వీటిని అనుసరించే అవకాశం ఉన్నది అని దేవుడు భావిస్తే వాటిని ఎందుకు తెలియజేస్తాడు, ఎందుకు రాయిస్తాడు పుస్తకంలో? రాయించడు. కానీ రాయించడంటే దాని అర్థం ఏంటి? దానిని చదివి మనిషి బుద్ధి తెచ్చుకోవాలనే తప్పించి అలా అనుసరించాలి, వారి వల్లే ప్రవర్తించాలని కాదు. కాబట్టి దేవుని ఆలోచన ఎల్లప్పుడూ సరి అయినదే అవుతుంది. తన బిడ్డలు చదువుకుని తమ్మును తాము జాగ్రత్త చేసుకుంటారు అని భావించాడు. అలాగే ప్రజలు చదువుకొని తమ్మును తాము జాగ్రత్త చేసుకున్నారు, తమ ప్రవర్తనను, తమ నడతను, నడవడికను సరిదిద్దుకున్నారు. అదే ఉద్దేశంతో దేవుడు రాయించాడు. అయితే కొందరు మనుషులు దాన్ని వ్యతిరేకంగా ఆలోచించారు, వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం అనేది వారి ఆలోచనా విధానంలో ఉన్నటువంటి తప్పే తప్పించి వ్రాయబడిన విషయాల్లో ఉన్నటువంటి తప్పు ఎంత మాత్రమూ కాదు. ఆది కాండంలో మరొక సందర్భాన్ని మనం చూద్దాం అనుకున్నాం కదా నిన్న. ఆది కాండము 35వ 22వ వచనం మతచాదస్యవాదులు అబద్ధం చేసుకున్నటువంటి మరొక సంగతికి సంబంధించినటువంటి వివరణను మనం పరిశీలిద్దాం ఇప్పుడు. ఆది కాండము 35వ 22వ వచనం ఏమంటున్నాడు? ఆది కాండము 35వ 22వ వచనంలో ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను అన్నాడు. తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను అన్నాడు. ఏమండి ఇది మంచి పన? ఒక వ్యక్తి లేదా ఒక కుమారుడు తన తండ్రి భార్యతో సంబంధం పెట్టుకోవచ్చా, శయనించవచ్చా? యాకోబుకి భార్యలు ఉన్నారు అనే సంగతి మనకు తెలుసు. యాకోబు సంతానంలో ఒకడు రూబేను. ఈ రూబేను ఏం చేశాడు? పినతల్లి అని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే పినతల్లి, తల్లి తర్వాత తల్లి అని అర్థం. ఆ తల్లితో సంబంధం పెట్టుకున్నాడు వెళ్ళి. తప్పు ఎవరిలో ఉన్నది అన్నది ఇక్కడ దేవుడు ప్రస్తావించలేదు. కానీ ఎవరిని బాధ్యులు చేశాడు? పురుషుడినే బాధ్యుడిని చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా, జ్ఞాపకం ఉంచుకోండి. అంటే స్త్రీని పక్కకు పెట్టేసినట్టు, స్త్రీని పక్కకు పెట్టినట్టు కాదు. ఇక్కడ పురుషుడు బాధ్యత కలిగి ఆలోచించి ప్రవర్తించవలసిన వాడు. ఒకవేళ స్త్రీ తొందరపడుతుందేమో, పురుషుడు నిదానంగా ఉండాలి అన్నది దేవుడు ఆలోచన ఎప్పుడు కూడా. అందుకే హవ్వ తప్పు చేసిందనే సంగతి తెలిసినటువంటి దేవుడు మొదటి ప్రశ్న ఎవరిని అడిగాడు?
ఆదామును అడిగాడు, ఏమిటిది ఆదాము అని. ఏంటిది అన్నాడు. ఎందుకంటే పురుషుడు బాధ్యత కలిగిన వాడు, స్త్రీ బాధ్యత పురుషుడు చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకంటే కొందరు స్త్రీల నిర్ణయాలు, వారి ప్రవర్తనలు, వారి ఆవేశాలు శృతి మించి ఉంటాయి కాబట్టి. ప్రతి స్త్రీ కూడా పురుషుడి నియంత్రణలో ఉండాలి అన్నది దేవుని ఆలోచన. అందుకే స్త్రీకి భర్తనిచ్చాడు, స్త్రీకి భర్తనిచ్చాడు. భర్త రానంత వరకు తండ్రి నియంత్రణ, భర్త వచ్చిన తర్వాత భర్త నియంత్రణ. కాబట్టి ఇక్కడ జరిగిన తప్పిదానికి బాధ్యుడు పూర్తిగా పురుషుడే అవుతాడు, రూబేనే అవుతాడు. ఏమంటే సరైన పనేనా అతడు చేసింది? సరైనదేనా? కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే అతడు జారత్వాన్ని జరిగించాడు, జారత్వము. ఈ జారత్వానికి ఉన్నటువంటి మరొక పేరే అనేక పర్యాయ పదాలుగా వ్యభిచారము అని కూడా చెప్పబడింది. దీన్ని దేవుడు సహించలేదండి, దేవుడు దీన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ఒక్కడిని దండించేసినంత మాత్రం చేత, శిక్షించి చంపేసినంత మాత్రం చేత రాబోయే తరాలలో మార్పు వచ్చేస్తుందా? రాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దాన్ని ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ప్రపంచం అంతా ఇదే దౌష్ట్యంలోకి, దుర్మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు వావి వరసలు తప్పి బ్రతుకుతున్నప్పుడు, లేక వయసు తారతమ్యాలు విడిచిపెట్టి జీవిస్తున్నప్పుడు వారి బ్రతుకులను చక్కదిద్దే ఉద్దేశంతో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు అని ఇందాక మీకు చెప్పాను. ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను దేవుడు పొందుపరిచాడు. లేవీకాండము 18వ అధ్యాయం ఆరోచనం. ఎంత చక్కగా దేవుడు ఇక్కడ ఆజ్ఞను రూపొందించాడు మీరు ఆలోచించండి. ఒకవేళ రూబేను మైండ్ లో పెట్టుకున్నాడేమో దేవుడు, ఇంకా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. అందుకే ఇస్రాయేలుతో చెబుతున్నాడు ఏమని, మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదన తీటకు వారిని సమీపింపకూడదు, వారిని సమీపింపకూడదు అన్నాడు. నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న మీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిది. ఏమండి ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు? బిల్హా ఎవరు? తన తండ్రి భార్య, తండ్రికి ఉన్నటువంటి మరొక భార్య. ఆమె ఎవరి సొత్తు? తండ్రి సొత్తు. అంటే వీడు ఈ రూబేను ఎవరి సొత్తును దొంగిలించినట్టయింది? తన తండ్రి సొత్తును, తన తండ్రి కోకను విప్పినట్టయింది. ఆలోచించండి, ఇట్టి దుష్కార్యం అసలు జరప తగునా? ఇది జరిగేదేనా? కొరింథీయులకు రాసిన పత్రిక వెళదాం మనం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఇటువంటి ఒక విషయాన్ని లేవనెత్తి మాట్లాడుతున్నాడు పౌలు గారు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ చనం, మీలో జారత్వం ఉన్నదని వదంతుంది. మీలో ఒకడు రూబెన్ లాంటి వాడు, తన తండ్రి భార్యను ఉంచుకున్నట్ట. అసలు అంటే జారత్వము అన్యజనుల్లో అయినా జరుగుతుందా ప్రశ్నిస్తున్నాడు. సంఘంలో ఉండి విశ్వాసులుగా మారి అన్యజనుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన మీలో ఇటువంటి భయంకర దుశ్చర్య జరుగుతుందంటే అసలు సిగ్గుపడాలి, మీరు చావాలి ఇటువంటివి చేసినందుకు. ఇటువంటివి చేసి కూడా మీరు ఉప్పొంగుతున్నారా? ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే కానీ ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని సంఘంలో మీలోండి వెలివేసిన వారు కాకుండా ఇంకా సహిస్తున్నారు ఏంటి మీరు అని మొదట చాలా ఆవేశంగా మాట్లాడాడు పౌలు గారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రి భార్యను ఉంచుకున్నట్ట, అనగా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఇంకెవరు దొరకలేదు నీకు? ఒకవేళ నీకు ఒళ్ళంతా కుదురులేక తిమ్మిరెక్కిపోతుంటే, ఒకవేళ అన్యుడే అనుకుందాం, క్రైస్తవుడు కాదు అన్యుడే అనుకుందాం, తల్లితోట, పినతల్లితోట, తల్లి వరుస అయినటువంటి ఆమెతోట నీ సంబంధం, నీ వ్యభిచారం, నీ జారత్వం ఎంత దుశ్చర్య, ఎంత దుర్మార్గము. ఆలోచించండి, చెడ్డ మార్గము, దుర్మార్గము. కాబట్టి అటువంటివి జరగకూడదు. అందుకే ముందు చరిత్ర చెప్పాడు, గతంలో ఏం జరిగిందో చెప్పాడు. వాటిపై ఆధారపడి దేవుడు ఆజ్ఞను తయారు చేశాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత బాగుందో చూడండి. మరి ఆ విషయం తండ్రికి తెలిస్తే ఎంత బాధపడతాడండి?
ఎంత బాధపడతాడు? మళ్ళీ చదవండి, ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. ఇశ్రాయేలునకు తండ్రి చెవిన పడింది, తండ్రి చెవిన పడింది. కాబట్టి తండ్రి మరణశయ్య మీద ఉండి తన బిడ్డల మనస్తత్వాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో చూస్తే బాగా అనిపిస్తుంది మనకి. ఓకేనా? ఆదికాండము 49:9 చూద్దాం. మొదటి వచనం నుండి, యాకోబు తన కుమారులు పిలిపించిట్లనను, మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి మీరు అందరూ ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేను, నువ్వు నా పెద్ద కొడుకురా, నా శక్తి నా బలము యొక్క ప్రథమ ఫలము నువ్వు. రూబేను, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా ఉన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. అబ్బా, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు తన ప్రథమ కుమారుడి పట్ల ఉన్నావో చూడండి, రూబేను పట్ల. అయితే రూబేను, నువ్వేం చేశావు? నీళ్ల వలె చంచలుడు అయ్యావు నువ్వు. నీ మనసు చెలించిపోయింది. ఎంతగా చెలించిందంటే వెళ్ళకూడని చోటికి వెళ్ళావు, పాకకూడని చోటికి పాకావు నువ్వు. నీరు వల్ల నీరు చూశారండి, ఎక్కడికైనా వెళ్ళిపోతుంటది. అది మంచి ప్రదేశమా చెడ్డ ప్రదేశమా, ఇంకేముండదు. అది గచ్చ లేకపోతే టైలా లేకపోతే డ్రైనేజా, డ్రైనేజ్ వాటర్, ఇంకేం ఉండదు. ట్యాప్ల తిప్పం వాళ్ళు వెళ్ళిపోతుంటే చంచలత్వం, స్థిరత్వం ఉండదు కదండి నీటికి. అలాగే రూబేను, చంచలుడవై నీవు అతిశయము పొందవు. చంచలుడవైనటువంటి నీవు గర్వపడే స్థితి లేదు, సంతోషించే స్థితి లేదు, అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి కదా అంటున్నాడు. తండ్రి మరణం మీద ఉండగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే మీరు ఆలోచించండి, అతడి గుండెల్లో ఎంత బాధ ఉందో. నీ తండ్రి మంచం ఎక్కావు కదా నువ్వు, దానిని అపవిత్రము చేసేటివి. వాడు నా మంచం ఎక్కాడు అంటున్నాడు. అతడు నా మంచము మీదకి ఎక్కాను, బాధపడుతున్నాడు. బాధ ఉండదండి ఎవరికి? బాధ ఉండదు ఎవరికైనా, పురుషుడు అనేవాడికి బాధ ఉంటుంది. అందుకే దేవుని పిల్లార, చాలా ఖచ్చితమైన ఆజ్ఞలు దేవుడు రూపొందించాడు. ఇది ప్రపంచానికి అవసరం. ఆ మధ్యకాలంలో ఒక భయంకరమైనటువంటి వార్త మనం విన్నాం. అదేంటంటే, ఒక తల్లి కొడుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. అమెరికా వెస్ట్రన్ కంట్రీస్, ఎక్కడ బ్రిటన్లోనో లేకపోతే ఎక్కడో తెలియదు కానీ, ఒక తల్లి కొడుకు వాళ్ళిద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. ఎంత దారుణమో చూడండి. కోర్టు వాళ్ళిద్దరిని నిలువరించింది ఆ పని చేయొద్దని. చాలామంది కోర్టులో కేసు వేసారు ఇదేంటని. తల్లి కొడుకు పెళ్లి చేసుకోవడం ఏంటండి అంటే విపరీతం కదా అది. ప్రపంచం ఇంకా దారుణ స్థితిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే బైబిల్ ఎంత అవసరం ఆలోచించండి ఒకసారి. అందరూ బైబిల్ ఎంత అవసరం ఈ ప్రపంచానికి, కట్టడి ఎంత అవసరం, ఆజ్ఞలు ఎంత అవసరం, నిబంధనలు ఎంత అవసరం. మనిషిని నిలువెల్లా ఉణికించే ఆజ్ఞలు ఉండాలి. అందుకే దేవుడు ఇచ్చాడు కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను. బైబిల్ చదివితే టెర్రర్ ఎక్కిపోవాలి, ప్రతి ఒక్కళ్ళు బెంబెరెత్తిపోవాలి తప్పు చేయటానికి, పాపం చేయటానికి. అది దేవుని ఆలోచన. ఇక్కడ రూబేను ఏం చేశాడు, ఎంత బాధపడుతున్నాడు తండ్రి. ఫలితంగా ఏమైందట? దినవృత్తాంతములు 5:5 చూడండి. 5:5 మొదటి వచనం, ఇశ్రాయేలునకు తొలుచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. చూసారా అండి, లెక్కల్లోంచి కొట్టేశాడు, తీసివేయబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా మాత్రం దాఖలు పరచలేదు. అతడు ఇతడు రూబేను పేరే జ్యేష్ఠుడిగా ఉన్నప్పటికీ కూడా అతడికి కలిగినటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యత తొలగించి వేయబడింది. కారణం అతడు చేసినటువంటి పాపం వల్ల. ఈ సంగతి ప్రపంచానికి తెలియాలి కదా, తెలియకుండా దాచిపెట్టేస్తే ఎలా? ప్రతి ఒక్కరూ చేసిందని వ్రాయించాల్సిన అవసరం లేదు దేవుడు. కనీసం ఒకరిద్దరు వల్ల జరిగిన తప్పిదాలైనా సరే వ్రాయించాలి కదా. వ్రాయించకపోతే ప్రపంచం ఎలా తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది? దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు, లోకానికి ఎలా అర్థమవుతుంది? అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు జరిగిన చరిత్రను అంతటినీ కూడా వ్రాయించాడు.
ద్వితీయోపదేశ కాండం 27:20 చూడండి. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడవుతాడు అన్నాడు. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి కోకను, తన తండ్రిది కదా అది, తండ్రి సొత్తామే, ఆమెతో ఎలా వెళతాడు వీడు, ఆమె మీద ఎలా కన్నేస్తాడు, ఆమెతో ఎలా ఈ పని చేస్తాడు. అందుకే అటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక విషయాన్ని వ్రాయించాడంటే అది మన మేలు కొరకే, మన జాగ్రత్త కొరకే, మన శ్రేయస్సు కొరకే. బాల్య దశ నుండే ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా బిడ్డలకు నేర్పించాలి. అది దేవుని ఆలోచన, అది దేవుని సంకల్పం. ఎందుకంటే బాల్య దశ నుండే చెడిపోవడం ఏనాడో మొదలైపోయింది. ఈనాడు ఏమిటి, ధర్మశాస్త్రం రాకముందే మొదలైపోయింది. పితరులకు ముందు కాలంలోనే, నోవహుకు ముందే ఈ దరిద్రం అంతా స్టార్ట్ అయిపోయిందండి. మానవుల మనసులు చెడిపోయాయి, దుష్టుడు ప్రవేశించి లోకాన్ని అంతటినీ కూడా కలుషితం చేశాడు, పాడైపోయింది ప్రపంచం అంతా. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండిది, వారి బాల్యం నుండి చెడ్డది అని దేవుడు మాట్లాడి బాధపడుతున్నాను నేను వీళ్ళని చేసినందుకు అన్నాడు. అంటే నిజంగా పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించండి. సదుమ గుమర్ర పట్టణాలను మనం చూసినప్పుడు బాలురు వృద్ధులు ప్రజలందరూ లోతింటికి వచ్చిన వాళ్ళని కూడడానికి గుంపులు గుంపులుగా తరలి వచ్చేసారట. అనగా ఒక కొత్త శరీరం వచ్చింది, ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, వాడి దేహాన్ని అనుభవించాలి అని పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, బాలురు వచ్చారు, వృద్ధులు మొత్తం అందరూ వచ్చేసారు. అంటే ఒకరితో ఒకరు శరీరాన్ని మరొకరు అనుభవించడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇలా మారిపోయింది కాబట్టి ప్రపంచం, దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఆజ్ఞ అవసరమైంది. అందుకే ఆజ్ఞలు తయారు చేయబడ్డాయి, అందుకే విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. బైబిల్ భూత పుస్తకం కాదండి, బైబిల్ భూతులు వ్రాయబడిన పుస్తకం కాదు, తెలుసుకోండి. దైవ గ్రంథము బైబిల్, పరిశుద్ధ గ్రంథము బైబిల్. దాని భూతు కోణంలో చూసేవాడి కళ్ళల్లో భూతు ఉంది, అర్థమైంది కదా. ఒక స్త్రీలో భూతు ఉండదు, తెలుసుకోండి. ఆమెను నువ్వు చూసే నీ కంటిలో ఉంది భూతు, అది గ్రహించాలి ప్రతి ఒక్కడు. నీ తల్లి ఎంత పవిత్రమైనదో ప్రతి స్త్రీ కూడా అంతే పవిత్రమైనది, అలా నీ కంటికి కనిపించాలి. నీ తోడబుట్టిన అక్కో చెల్లో నీ దృష్టికి ఎంత గొప్పగా కనపడతారో, ఎంత పవిత్రంగా కనపడతారో. ప్రతి స్త్రీ కూడా నీ కంటికి అలాగే కనిపించాలి. అలా కనిపించట్లేదు అంటే నీ కళ్ళల్లో అనగా నీ హృదయంలోనే తేడా ఉందని అర్థం. ఆమె ఒంట్లో లేదు. పోయిన వారమంతా చెప్పాను ఈ పాఠం నేను. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని తప్పుపడుతున్నారు అంటే అది వారి కళ్ళల్లో ఉన్నదే తప్పించి బైబిల్లో లేదు, వారి మైండ్లో తప్పున్నదే తప్పించి బైబిల్లో లేదు. నేను చెప్పాను కదండి, బైబిల్ను తప్పుపడుతున్నటువంటి మనిషి తన తల్లిని తప్పుపడుతున్న వాడితో సమానుడు, తన తల్లి క్యారెక్టర్ను తప్పుపడుతున్న వాడితో సమానుడు. తల్లి నిన్ను కన్నది, కన్న నీ తల్లిని నువ్వు ఎలా తప్పుపడతావు? ఆమె చెడ్డదని ఏ నోటితో నువ్వు అసలు అనగలవు? ఆలోచించండి. అలాగే మనలను కన్న తండ్రి మన మేలు కొరకు వ్రాయించి ఇచ్చినది బైబిల్ గ్రంథం. దాన్ని అర్థం చేసుకోక దాన్ని తప్పుపడుతున్నావు అంటే నువ్వు ఆడవిడ తల్లిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే సరే, వాడితో సమానుడు వీడు. ఇటువంటి వాడు బైబిల్ను తప్పుపట్టేవాడు, తన తల్లితో పడుకుందాం అనుకునే వంటి వాడు. ఇంకెంతకు మించి పచ్చిగా చెప్పలేము, ఇక ఇంతకు మించి దారుణంగా ఇక మాట్లాడలేము ఇటువంటి వాళ్ళ గురించి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ కలిగిన మనమందరము కూడా బైబిల్ని అర్థం చేసుకోవాలి, అంటే దేవుని మనసును తెలుసుకోగలగాలి. అంటే తప్పించి త్వరపడి మనమే బైబిల్ని అపార్థం చేసుకుంటే బయట సమాజానికి మనం ఎలా వివరించి చెప్పగలం? వారు ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పగలం? వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పడం పక్కన ఉంచండి, అసలు మన వాళ్ళే దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే ఇంకా అసలు దేవుడు ఎంత బాధపడతాడు? కాబట్టి దేవుడు వ్రాయించినది మన మేలు కొరకు, మన జాగ్రత్త కొరకు, మన శ్రేయస్సు కొరకే తప్పించి ఎంత మాత్రము పక్కదారిలోకి తీసుకువెళ్ళడానికి కాదు. తెలుసుకోవాలి, ఓకేనా? వెరీ గుడ్. దేవుని మనసు గ్రహించండి. దేవుని మనసు చాలా గొప్పది, చాలా లోతైనది. దాన్ని పట్టుకోవడం చాలా చాలా అవసరం, అవసరం. ఏదో చర్చికి వెళ్ళి వచ్చేయటం కాదు క్రైస్తవ్యం అంటే. దేవుని హృదయాంతరాలలోనికి మనిషి వెళ్ళగలగాలి.
ఆయన మనస్సు పొరలలోనికి ప్రవేశించాలి. ఆయన గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి గొప్పవైన భావాలను అర్థం చేసుకోవాలి, వెలికి తీయగలగాలి, వాటి ప్రకారం బ్రతకగలగాలి. క్రీస్తు ఎందుకంత గొప్పవాడయ్యాడు? దేవుని మనసును అంతటినీ కూడా ఆయన అవగాహన చేసుకున్నాడు. ఆజ్ఞల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన గ్రహించారు. క్రీస్తు 12 ఏళ్లకే పండితుడైపోయాడండి. 12 ఏళ్లకు యేసుక్రీస్తు గారు పండితుడైపోయాడు. ఆయన మనసంతా తెలిసేసుకున్నాడు కాబట్టి అంతటి త్యాగానికి ఆయన చాలా తేలిక సిద్ధపడిపోయాడు. తెలుసా అండి, ఎంతటి త్యాగానికి? సిలువ మీద భయంకరమైనటువంటి మరణానికి. తనను ఎందరు హింసిస్తున్నా, బాధిస్తున్నా, చిరునవ్వుతో వాటన్నిటిని స్వీకరించగలిగాడే తప్పించి వాటిని తిరిగే ఒక్క మాట కూడా అనకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఇది చేయడం దేవుని మనస్సును ప్రపంచానికి తెలియచెప్పడమే అనుకున్నాడు. ఆయన గుండెల్లోని బాధను వివరించడమే, ఆయన గుండెల్లోని వేదనను కొంతైనా తీయటమే అవుతుంది ఇది అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎంతో ఆనందంగా సంతోషంతో ఆ బాధను స్వీకరించాడు, దిగమింగుకున్నాడు, ప్రపంచాన్ని కాపాడాడు. అది మనసును అర్థం చేసుకోవడం అంటే యేసుక్రీస్తు గారు, ఆయన కూడా వారానికి ఒకసారి చర్చలు చేసి కూర్చున్నాడు అనుకోండి, ఆయన కూడా ఇంకా ఇంకేం తేడా ఉంది, ఇంకేం చేయగలడు ఆయన? మంటైపోయే. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని మనసు గ్రహించండి. ప్రతి మాటను చదువుతున్నప్పుడండి దేవుడు అంటే ఏమిటో మీకు అర్థం కావాలి. మనకు కూడా చెప్పాను, ప్రకృతిలో దేనిని చూసినా దానిలోని దేవుని ప్రేమ మనకు తెలియాలి. దాన్ని మనం అనుక్షణం స్వీకరిస్తూ ఆస్వాదిస్తూ ఉండాలి. దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ ఆయనకు కృతజ్ఞత చెబుతూ ఉండాలి. అప్పుడే దేవునికి సంతోషం, అప్పుడే దేవునికి ఆనందం. నా బిడ్డ నా కష్టాన్ని గుర్తించాడు అనుకుంటాడు. నువ్వు చర్చికెళ్ళి వచ్చేసి సంతోషించాడు దేవుడు. ఒక్కరోజన్నా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నావా లేదా? ఒక్కరోజన్నా, రోజులో ఒకసారన్నా. ఈరోజు కువైట్లో వాతావరణం ఎలా ఉందండి? ఇండియా వాతావరణంలా ఉంది. ఇందాక కుంభవృష్టి పడింది. మా ఆఫీసులో చాలామంది కిటికీ తీసి బయటికి చూస్తారు. అలాగా వర్షాన్ని చూడడం చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం మనం. కానీ ఆ నీరు చినుకులుగా అలా కింద పడటం ఒక అద్భుతం, ఒక వింత. నిజంగా ఇన్ని తెలివితేటలు అసలు ఎలా కనబరుస్తున్నాడు దేవుడు అని ఆలోచించి ఆయన జ్ఞానాన్ని గుర్తించి, ఆహా తండ్రి, మీ మేధస్సుకు నా జోహార్లు, థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి అని మనం ప్రేమతో ఆయనతో ఆయనకు కృతజ్ఞత తెలియజేసినప్పుడు, ఆయనతో మాట్లాడుకున్నప్పుడు ఆయన పొంగిపోతాడు. అటువంటి చిన్న చిన్న కృతజ్ఞతలు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తెలుసా అండి మీకు, చిన్న చిన్నవి అన్నమాట. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరో లేదు అంటాడు చూసారు రోమీలకు రాసిన పత్రికలో, ఎటువంటి వాటి గురించే? మరి నీకు అది అర్థం కావాలి అంటే, ఆయన మనసు నీకు తెలియాలి అంటే ఆయన చేసిన ప్రతి పనిని జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి, గుర్తించాలి, కృతజ్ఞతలు తెలియచెప్పాలి, అనగా ఆయనను ప్రేమించాలి. అప్పుడే నీ నుండి ప్రేమ పుట్టుకొస్తుంది ఇవన్నీ తెలుసుకున్నప్పుడే. కాబట్టి ప్రతి అక్షరంలో ఉన్నటువంటి దేవుని ప్రేమను గమనించండి. అది నేను చెప్తున్నాను, ప్రేమతో రాయబడిన ప్రేమ కావ్యమే బైబిల్ అంటే. తన ప్రేమనంతటిని కూర్చి అక్షరాలలో అమర్చి పెట్టి మన చేతిలో దేవుడు పెట్టినటువంటి ప్రేమ కావ్యం బైబిల్. అంతే ప్రేమతో మనం దాన్ని చదవాలి, అంతే ప్రేమను మనం ఆయనకు అందించగలగాలి. మనలో ఉన్న ప్రేమ అంతా ఒక స్త్రీకి అందించేస్తాం మనం, లేకపోతే మన బిడ్డలకు అందించేస్తాం, మన భార్యకు అందించేస్తాం, భర్తలకు అందించేస్తాం, అంతేనా? దేవుడికి ఏం మిగిలి చూద్దా? దేవుడు ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడు? ప్రథమ స్థానం, ఫస్ట్ లవ్ నాకివ్వాలి, టాప్ లవ్ నాకు చెందాలి అంట. అదేమన్నా అన్యాయమైన కోరిక అండి? మన భార్య వర్షాన్ని ఇవ్వగలదా? మన బిడ్డలు సూర్యుని ఉదయింప చేయగలరా? లేదు కదా. మన తల్లిదండ్రులు పంటలకు లేకపోతే చెట్లకు కాయలు వచ్చేటట్టు లేకపోతే చెట్లను పుట్టించగలరా? ఆహారాన్ని మనకు పెట్టగలరా? లేరు కదా. దేవుడు కదా వీటన్నిటిని జరిగిస్తుంది. అనగా మనలను పెంచి పోషించడంలో ప్రథమ స్థానంలో ఉన్నవాడు దేవుడే, చివరి స్థానంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు, అంతే కదండి. మరి ప్రథమ స్థానానికి చివరి స్థానానికి మధ్యలో చాలా స్థానాలు ఉన్నాయి కదా, అంటే ఇంకేమీ లేవు. అన్ని స్థానాల్లోనూ దేవుడే ఉంటాడు. ఒకవేళ చిట్ట చివరిగా ఏమైనా పెట్టాల్సి వస్తే అప్పుడు తల్లిదండ్రులు పెట్టాల్సి వస్తుందేమో తెలుసుకోండి.
అది దేవుని స్థానము, అది దేవుని స్థాయి, అది దేవుని ప్రేమ. దాన్ని మనం అర్థం చేసుకుని తిరిగి కొంతైనా ఇవ్వగలగాలి. అందుకే ఇవన్నీ కూడా ప్రేమాక్షరాలు. ఒక ప్రియుడు తన ప్రియురాలికి లవర్కు లెటర్ రాయడానికి నా రక్తం తీసి నీకు రాస్తున్నాను అంటాడు. ఎందుకట, నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు దేన్ని బట్టైనా సరే గ్రహించాలి అన్నది అతడి ఆలోచన, అతడి కాన్సెప్ట్. అది దేవుని పిల్లాడు తన మనసును అంతటినీ కూడా రంగరించి అక్షరాల రూపంలో దేవుడు పోస్తే మన చేతిలో కనపడుతున్నదే బైబిల్. కాబట్టి ఆయన మనసు గ్రహిస్తూ చదవండి, గ్రహించడానికి చదవండి, చదివి గ్రహించి మసలుకోండి, ఆయనను ప్రేమించండి. ప్రేమతో రాసిన మాటలు ఇవి. మరొక సందర్భం చూద్దాం. 38వ అధ్యాయం ఆది కాండం మనకు తెలిసిందే. 24వచనం చూడండి. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె ఆ జారత్వం వల్ల గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా, బయటికి లాక్కు రండి, దాన్ని కాల్చివేయదు అని అన్నట. కాబట్టి ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఈ మనుషుల వలన నేను గర్భవతినైతిని, ఆ మనుషుల వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని ఆ యోధాను అడగండి, యోధా దగ్గరికి తీసుకెళ్ళండి అన్నదంట. యోధా వాటిని గుర్తుపట్టి ఇవి నావే అని చెప్పాడు. ఈ సందర్భం మనందరికీ తెలుసు, యోధా కోడలు ఈ తామారు అనే ఆమె. మరి కోడలితో మామగారు అనగా కొడుకు తండ్రి శయనించాడు. ఒక కోడలితో ఒక మామగారు శయనించాడు, ఇదండి బైబిల్ చెప్తుంది. ఇది బైబిల్ నేర్పిస్తుంది, ఇది బైబిల్లో ఉన్నది. వీళ్ళు దాన్ని చదువుతున్నారు, వాళ్ళు అలా బ్రతుకుతున్నారేమో, దాన్ని పట్టుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నారు, మనల్ని కూడా అలా తయారు చేయాలని చూస్తున్నారు వీళ్ళు. బాబు, మా ఇళ్లలో కోడలు ఉన్నారు, మా ఇళ్లలో మావులు ఉన్నారు, దయచేసి దీన్ని మా ఇంటికి తీసుకురాకండి, మాకు చెప్పకండి, చెబితే లేక చదివితే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే తయారవుతారేమో అని సూటిపోటి మాటలు, అవమానకరమైనటువంటి మాటలు బైబిల్ మీద ప్రయోగిస్తున్నారు, క్రైస్తవ్యం మీద మాట్లాడుతున్నారు. దేవుని పిల్లారా, ఇక్కడ మావ తన కోడలతో శయనించాడు. వ్రాయబడినది కరెక్టే, వ్రాయబడిన దానిలో ఏ తప్పు లేదు, అయితే అలా చేయమని బైబిల్ చెబుతుందా? అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు ఒక మామ కోడలతో క్షీణించవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నది మనం వివరణ చూడాల్సిన అవసరం. చాలాసార్లు చూసాం, టూకీగా చెప్పుకుందాం మనం. 6వ వచనము, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని ఒక దాని నుంచి పెళ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపాను. అప్పుడు యూదా ఓనానుతో, అంటే యూదాకు ఉన్నటువంటి మరొక కొడుకు ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పాను. ఇస్రాయిల్లో ఒక అంతకు ముందు కూడా ఇస్రాయిల్కు ముందు కూడా ఒక సంప్రదాయం ఉందండి, హెబ్రీలలో ఉన్నటువంటి సంప్రదాయం. అదేమిటంటే, ఒక కుటుంబంలో ఎవరైనా ఒక పురుషుడు చనిపోతే, వాళ్ళకు పిల్లలు లేకపోతే, అతడి తమ్ముడు అన్నగారి భార్యను పెళ్లి చేసుకుని ఆమెకు బిడ్డలను కనాలి. ఇలా ఎందుకంటే వారి వంశం ఆగిపోకుండా, ఓకేనా? ఆ నియమం ఉంది వాళ్ళలో. కాబట్టి యూదా ఏం చేశాడు, ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండాట్లు తన రేతస్సును, నేలను విడిచెను, అనక బిడ్డలు పుట్టకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డదు గనుక ఆయన అతడిని కూడా చంపెను. అప్పుడు యూత, ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకుని, నా కుమారుడైన షేలా పెద్దవాడొక వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పి పంపించేశాడు. 3వ నుంచి చేసావనుకో, వీడు కూడా చచ్చిపోయేలా ఉన్నాడు,
ఎంతమందిని బటన్ పెట్టుకుంటుంది ఈ మహాతల్లి, వదిలేమ్మా నువ్వు మా అబ్బాయి పెద్దవాడు ఎంతవరకు వెళ్ళి మీ పుట్టింట్లో ఉండని చెప్పి అక్కడ దిగబడ్డేశాడు. ఓకేనా అండి? వెరీ గుడ్. చాలా దినములైన తర్వాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్మనాథునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్మనాథునకు వెళ్ళుచున్నాడు అనే సంగతి తామారునకు తెలుపబడెను. అప్పుడు ఈ శేల అనే చిన్న కొడుకు, యోధా చిన్న కొడుకు, పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకుండట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతా కప్పుకొని తిమ్మనాథునకు పోవు మార్గంలో నుండు ఏనాయిము ద్వారమును కూర్చున్నది. ఎలా కూర్చుందట? మొహం కనపడేలా కూర్చోలేదు, మొత్తం ముసుగేసుకుందండి. ఈ ముస్లిం తీసుకుంటూ చూసి మొత్తం పైనుంచి కిందకు ముసుగు అలా వేసి కూర్చుంది. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకుని ఆ మార్గమును ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక, చూడండి స్పష్టంగా రాశాడు ఇక్కడ, ఆమె తన కోడలని తెలియక, తెలియక తెలిస్తే ఆపాయం చేస్తాడు, తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను, అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడలా నాకేం ఇచ్చదు అని అడిగాను. అందుకు అతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ వద్ద ఏమి కుదువ పెట్టవల్లని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు, నీ దారమును, నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి అయ్యాను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైభవ్య వస్త్రములను వేసుకొనను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడకు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనపడలేదు. మేకపిల్లను పంపించి అతడు తాకట్టు పెట్టిన ఆ వస్తువులను వెనక్కి తీసుకొచ్చేయడానికి ప్రయత్నించాడు, అయితే ఆమె కనపడలేదు. ఓకే, ఇంకా అక్కడితో అయిపోయిందండి. ఇది జరిగిన 3 నెలలకు 24 వచనం. 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేగాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యూదాకు తెలుపబడిను. యూదా దగ్గరికి కబురు వచ్చింది, ఫలానా ఆమె నీ కోడలు గర్భవతి అయిందని. అతడు కోపంతో మండిపడి ఆమెను బయటకు తీసుకురండి, కాల్చివేయదని చెప్పాను. ఆమెను బయటకు తీసుకొచ్చినప్పుడు ఆమె పంపించింది, ఇవి ఎవరో గుర్తుపెట్టమంది, ఇతని వల్లే నేను గర్భవతి అయ్యానని చెప్పింది. కాబట్టి యూదా గుర్తుపెట్టాడు. అతడు చేసిన తప్పు అతడికి వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఏమండి 26 వచనం. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారులైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఈమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ ఆమెను కూడలేదు. గమనించండి, ఇక్కడ యూదా చనిపోయిన తన కొడుకు భార్య పట్ల కామావేశితుడై కామ వాంఛతో ఆమె దగ్గరకు వెళ్ళలేదు, శరీర కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. అలాగే ఈ స్త్రీ కూడా, తామరు కూడా తన శరీర వాంఛలను తీర్చుకోవడానికి యూదా దగ్గరకు వెళ్ళలేదు. బైబిల్లో దేవుడు జరిగించినటువంటి కొన్ని పనులు లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు. ఆత్మీయ అర్థాలు ఉంటాయి వెనుక, కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలు అన్వేషించాలి తప్పించి త్వరపడి తప్పు పట్టకూడదు, మాట్లాడకూడదు. కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, ఏ కన్యక ఏ కనాలా? ఆయన అసలు కన్యక ఎలా కనగలదు? కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ లేక యేసు అని పేరు పెట్టుదురు అన్నాడు. అదేదో మామూలు స్త్రీల చేత కనిపించవచ్చు కదా, కన్యక గర్భం ధరించడం అనేది ప్రపంచంలో అంతవరకు జరగలేదు కాబట్టి దానిని నమ్మడానికి ప్రపంచం అంగీకరించట్లేదు, కొంతమంది అంగీకరించట్లేదు ఈ రోజు వరకు కూడా. అసలు ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. కానీ దేవుడు దాన్ని జరిగించాడు అంటే దాని వెనుక ఒక ఆత్మీయమైనటువంటి అర్థం, సుదీర్ఘమైన లోతైనటువంటి దేవుని ఆలోచన ఇవన్నీ ఉంటాయి. దాన్ని గమనించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. ఒక స్త్రీ గర్భాన ఒక వ్యక్తి పుట్టేశాడు అనుకోండి, అది చాలా సాధారణమైన విషయం. అదే ఒక కన్యక గర్భాన ఒక వ్యక్తి, ఒక ఒక మహానుభావుడు పుట్టాడు అనుకోండి, అది ప్రపంచంలో అంతవరకు కని విని ఎరుగని ఒక సంఘటన. అసలు అది జరిగే అవకాశమే లేదు. కానీ జరిగిందంటే దాని అర్థం ఏమిటి? దేవుడే దీన్ని జరిగించాడు, ఈ కార్యము దేవుని వల్ల జరిగినది. 2వ విషయం, స్త్రీ పురుషుల కలయిక వల్ల యేసుక్రీస్తు గారు పుట్టే అవకాశమే లేదు.
ఎందుకంటే పురుషుడి కలయికతో యేసుక్రీస్తు గారు పుట్టాలి అంటే ఆయన మరియ భర్త గర్భంలో ఉండాలి. మరియ భర్త గర్భంలో ఉన్నాడు అంటే అతడి తండ్రి గర్భంలో ఉన్నట్టు కూడా లెక్క వస్తుంది. లేకపోతే యోసేపులోకి ఎలా వస్తాడు? యోసేపు గర్భంలోకి రాడు. యోసేపు గర్భంలో ఉన్నాడు అంటే ఏమండి, దావీదు గర్భంలో ఉన్నట్టే లెక్క. దావీదు గర్భంలో ఉన్నట్టు లెక్క. దావీదు గర్భంలో ఉన్నాడంటే అబ్రహాము గర్భంలో ఉన్నట్టు లెక్క. అబ్రహాము గర్భంలో ఉన్నాడంటే ఆదాము గర్భంలో ఉన్నట్టు లెక్క. కానీ యేసుక్రీస్తు గారు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నాడు. ఎప్పటి వరకు ఈయన దేవుని చెంత దేవుని కుమారునిగా ఉన్నారు? మరియమ్మ గర్భంలోకి వచ్చేంత వరకు ఆయన దేవుని దగ్గర ఉన్నారే తప్పించి పురుషుల గర్భాలలో లేడు. పురుషుల గర్భాలను దాటుకుంటూ వచ్చేవాడు కాడు. ఎందుకంటే లేడు కదా, అసలు మనుషులలో యేసుక్రీస్తు గారు లేరు, పురుషులలో లేరు. లేనివాడు పురుషుల్లోంచి ఎలా వస్తాడు? కాబట్టి నేరుగా స్త్రీలోకి వెళ్ళాలి. కాబట్టి కన్యగా గర్భవతి అయింది. ఆలోచించండి, పురుషుల్లో నుండి వచ్చే అవకాశం లేదు. కాబట్టి దాని వెనకంతటి బలీయమైన కారణం ఉంది, చరిత్ర ఉంది. దాని నిమిత్తమే దేవుని దగ్గర ఒక ఆలోచన ఉంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్పించి దాన్ని వక్రీకరించి మాట్లాడకూడదు. ఆ ఎవరితో, ఏ సైనికుడితోనే తిరిగింది అప్పట్లో మరియమ్మ, ఆ సైనికుడి వల్ల గర్భం వచ్చేసింది అని చెప్పుకుంటుంటారు. లేకపోతే మరెవరితోనూ తిరగబడడం వల్ల గర్భం వచ్చేసింది. ఇవన్నీ సత్యాన్ని గ్రహించని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుని పిల్లారా, ఈ రూబేను అలాగే యూదా కాదు, ఎవరు ఈమె తామారు యూదాల విషయంలో కూడా జరిగిన ఈ వృత్తాంతం వెనుక దేవుని ఆలోచన ఉంది. అదేమిటంటే యూదా గర్భం నుండి బిడ్డలు రావాలి, ఆ యూదా గోత్రముగా స్థిరపడగలగాలి, ఆ గోత్రము నుండి క్రీస్తు రావాలి, ఆ గోత్రము నుండి క్రీస్తు రావాలి. ఇదంతా జరగాలి అంటే యూదా వంశము నిలిచిపోవడానికి వెళ్ళలేదు. యూదా వంశం నిలిచిపోవడానికి వెళ్ళలేదు. ఇది దేవుడు జరిగించిన కార్యం. వంశోద్ధారణ కొరకు, వంశోద్ధారణ కొరకు, జరగబోయే గొప్ప కార్యం కొరకు, లోకరక్షకుడు భూమి మీదకి ప్రవేశించటం కొరకు జరిగినటువంటి విశేషమైనటువంటి కార్యమే తప్పించి ఇది జార కార్యం కాదండి. బాగా గమనించండి, శరీర కోరికలు తీర్చుకోవడానికి తామారేమీ ప్రయత్నించలేదు. దానికి యోధానే వాడుకున్నాము, అతను అవమానపుచ్చుదామని ఆమె అనుకోలేదు. అలాగే శరీర వాంఛను తీర్చుకోవడానికి కోడల దగ్గరకు వెళదామని యోధా ఏమీ భావించలేదు. యోధా దృష్టికి ఒక యాదృచ్ఛిక సంఘటన. కానీ తామారు ఆలోచనలో అదొక గొప్ప విషయము. అటువంటి ఆలోచనను దేవుడే కలిగించి దాన్ని జరిగింపజేశాడు. కారణం క్రీస్తుకు మార్గాన్ని సరళపరచడం కొరకు. దీన్ని గ్రహించాలి, దీన్ని ఆలోచించాలి, దీనిని పసిగట్టే ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు బైబిల్లో వ్రాయించింది తప్పు అని వేలెత్తి చూపించేటంతటి ధైర్యం ప్రపంచంలో అసలు ఎవరికీ ఉండకూడదు. ఉంటున్నది అంటే ఆ వైఫల్యం క్రైస్తవులదే. కారణం వాళ్ళు బైబిల్ అధ్యయనం చేయలేదు, బైబిల్ సరిగా చదవలేదు, పట్టించుకోలేదు, దేవుని వైపు నుంచి ఆలోచించలేదు. ఇంకొక విషయం చెప్పమంటారు, మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారు. ఒక విధంగా ఈ మత చాందసవాదులు బైబిల్ మీద పడడం క్రైస్తవులకే ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనీసం కొందరు కాకపోతే కొందరైనా ఆలోచించడం మొదలుపెట్టారు, బైబిల్ అధ్యయనం చేయడం మొదలుపెట్టారు, దేవుని కోణంలో చదవడం మొదలుపెట్టారు. లేకపోతే ఈ చర్చలు, ఈ ఉపవాసాలు, ఈ పండుగలు ఇలాగే సాగిపోయేదేమో క్రైస్తవ్యం. కనీసం కొందరైనా, కోటిలో ఒక్కడైనా సరే దేవుడి కొరకు కాస్త ఆలోచించడం అవసరము అనే నిర్ణయానికి వచ్చారండి. ఒక రకంగా చెప్పాలంటే మనం అందరూ ఈ మత చాందస వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలేమో. దేవుని పిల్లారా, కాబట్టి నేను మీకు చెబుతున్నది ఏంటంటే బైబిల్లో అశ్లీలత లేదు. వ్రాయబడినవి అశ్లీలతతో కూడినటువంటి మాటలు కావు. బైబిల్ వ్యభిచరించమని చెప్పదు, బైబిల్ జారత్వము చేయమని చెప్పదు. అసలు నీ పొరుగు పరాయి స్త్రీని తప్పుగా చూడొద్దని చెప్పేది జారత్వం చేయమని ఎలా చెప్తుందండి? అసలు మత చాందసవాదులకు కొంచెమైన బుర్ర ఉండాలి కదా. అదే బైబిల్ గ్రంథంలో నీ పొరుగు వానిది ఏది ఆశింపవద్దు, నీ భార్యను కూడా ఆశింపవద్దు అని చెప్పిన తర్వాత
జారత్వం చేయమని వ్యభిచారం చేయమని బైబిల్ ఎలా ప్రోత్సహిస్తుందని వీళ్ళు చెప్పగలుగుతున్నారు? అసలు కొత్త నిబంధనకు వచ్చినప్పటికి చట్టాన్ని మరింత పదును చేసేశాడు కదా దేవుడు. కొత్త నిబంధనలో ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపు అన్నాడు. ఈ చూపుకి మూలం ఎక్కడుందని చెప్పాడు? హృదయము అన్నాడు. అంటే నీ హృదయంలో తప్పు జరగనివ్వకు అన్నాడు. ఇంకా శరీరము దాన్ని తాకటము అనుభవించడం గురించి అసలు దేవుడు చెప్పలేదు, మాట్లాడలేదు. ఇంకా అసలు నువ్వు ఊహించుకుంటే నువ్వు అయిపోయినట్టే అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఇటువంటి గొప్ప విషయాన్ని తెలియజెబుతున్నటువంటి బైబిల్ ఎలా వ్యభిచరించమని చెబుతుంది, ఎలా జాగ్రత్తం చేయమని చెబుతుంది, ఎలా సమాజాన్ని తప్పుదారిలోనికి తీసుకువెళ్ళిపోతుంది, ఆలోచించండి. కాబట్టి దాన్ని చదువుతున్న వాడిలో పక్షపాత బుద్ధి ఉన్నది, ఏదో ఒక విధంగా బైబిల్ను తప్పుబట్టాలి అనే ఒక కుచ్చితప్పు ధోరణి ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని భారతదేశం నుండి తీసివేయించాలి, అనేకులు బైబిల్ అసహించుకునేటట్టుగా చేయాలి అనే ఒక కపటం ఉన్నది, కుట్ర ఉన్నది. తప్పించి మంచి ఆలోచన లేదు. సహేతుకమైనటువంటి విమర్శ కాదు వాళ్ళు చేస్తున్నది, సద్విమర్శ కాదు దుర్విమర్శ. అర్థమైందండి? సద్విమర్శ వేరు దుర్విమర్శ వేరు మనం మీకు చెప్పాను నేను. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోలేక మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోవడానికి ఇష్టపడక కూడా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి దేవుని పిల్లారా, మనం నేర్చుకుందాం సత్యాన్ని, మనం గ్రహిద్దాం సత్యాన్ని. ముందు క్రైస్తవులు విద్యావంతులైతే వాళ్ళ మాటలకు త్వరపడి పడిపోకుండా ఉంటారు. క్రైస్తవులు విద్యావంతులైతే, దైవ విద్యావంతులైతే, ఎవరో ఏదో చెబితే మనం బలహీన పడిపోవటం కాదు, మనం బలవంతులుగా ఉంటే మనల్ని ఎవడు పడగొట్టగలడు? అంతే కదండి, మనం బలహీనం అయితేనే ఎవడన్నా వేలుతో అలా తోస్తే పడిపోతాం. అదే మన స్ట్రాంగ్ అంటే మనం ఎందుకు పడతాం? కాబట్టి మొదట బలపరచుకోవలసింది క్రైస్తవులు తమ్మును తాము, బలపడవలసినది వాక్యంతో. క్రైస్తవులు ఆదివారం అయినప్పుడు మటన్ వండేసుకోవడం, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినేసేయడం, ఇదే బలపడటం అనుకోవడం అంటే. ఉద్యోగాలు చేసుకోవడం, బాగా సంపాదించుకోవడం, ఇష్టం వచ్చిన కొనుక్కుని పీకి దగ్గర తినేసి బలిసిపోవడం, ఇదే బలపడడం అంటే. వాక్యంలో క్రైస్తవులు బలంగా ఉన్నారా అండి? వాక్యంలో క్రైస్తవులు బలవంతులా? బలవంతులైతే ప్రపంచం ఎప్పటికో బారు ఉండేదండి. దేవుని పిల్లారా, కనీసం ఎప్పటికైనా బలవంతులు కావాలి. క్రిస్టమస్ చేసుకోమని బైబిల్లో ఎక్కడున్నదని రేపు పొద్దుట ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే స్థితిలో క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారా? లేరు కదా, లేరు కదా. క్రిస్టమస్ చేసుకోమని బైబిల్లో ఉన్నదా? లేదు కదా. క్రిస్టమస్ చేసే ప్రతి ఒక్కడూ సువార్త ప్రకటన చేయగలుగుతున్నాడా? సువార్త ప్రకటించమని బైబిల్లో ఉంది. రేపు ఇదే కౌంటర్ క్రాస్ క్వశ్చన్ మత ఛాందసు వాళ్ళు వేశాడు అనుకోండి, ఏ సమాధానం చెప్పి చూపించగలరు వాళ్లకు? నువ్వు దాన్ని చేస్తున్నందువల్లే కదా ఈ ప్రశ్న వచ్చింది. అది అవసరమా క్రైస్తవ్యానికి? వాక్యానుసారంగా బ్రతకటం, వాక్యాన్ని ప్రకటించడం అవసరమా చెప్పండి? మీరు ఆలోచించండి. నేను తిట్టేస్తున్నానని బాధపడిపోతారు, నేను అందరినీ అనేస్తున్నానని బాధపడిపోతారు చాలామంది. ఏది దేవుని దృష్టికి యోగ్యమైనది ఆలోచించండి. మనం జ్ఞానవంతులమై ఆత్మను రక్షించడం శ్రేయస్కరమా? సమాజం చే వేరెత్తి చూపించుకునేటట్టుగా పండుగలు ఆచరించడం శ్రేయస్కరమా? ఏది దేవునికి ఆనందాన్ని కలిగించేది చెప్పండి. కాబట్టి కనీసం ఎప్పటికైనా సరే క్రైస్తవులు మారాలి, నిజాలను తెలుసుకోవాలి, బైబిల్ అవపోసిన పట్టాలి, అన్ని కోణాల నుంచి బైబిల్ చదవాలి, కేవలం దీవెనలు ఎక్కడున్నాయో చూసుకోవడం, కీర్తనలు తీసుకుని చదువుకోవడం, సామెతలు చదువుకోవడం, అక్కడితో ఆగిపోకూడదు. అవి మాత్రమే చదవమని దేవుడు చెప్తున్నాడా? ఒకవేళ అవి మాత్రమైతే ఇంత పెద్ద పుస్తకం ఉండాల్సిన అవసరమే ఉంది? కాబట్టి ప్రియ క్రైస్తవులారా, క్రైస్తవ ప్రజలారా, బైబిల్ని బాగా అవపోసన పట్టండి, బైబిల్లో పండితులు అవ్వండి, మీ బిడ్డలకు బైబిల్ నేర్పించండి. క్రీస్తు వలె 12వ ఏటకే అసత్య బోధకులను చెడుగుడాడేయగలగాలి, ఆ స్థాయికి వెళ్ళగలగాలి. దాన్ని దేవుడు ఆశిస్తున్నాడు, దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మల రక్షణార్థమై క్రైస్తవులందరూ నడుం బిగించాలి, కంకణం కట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు. సేమే క్రిస్మస్ ప్రారంభం, కరోనా వల్ల ఏంటయ్యి, అంతకుముందు ఈస్టర్, ఈస్టర్లో చేస్తారంటే ఈస్టర్కు ముందు శ్రమదినాలు, శ్రమదినాలు అయిపోయాయి.
ఇప్పుడు సెమీ ఈస్టర్ డేస్లు వచ్చాయి, కొన్ని రోజులకి ఈస్టర్ ఏంటది క్రిస్మస్, క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో క్రిస్మస్, మీ ఇంట్లో క్రిస్మస్, వాళ్ళ ఇంట్లో క్రిస్మస్, యూత్ క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, వితంతువుల క్రిస్మస్, రాబోయే రోజులు వ్యభిచారుల క్రిస్మస్, జారుల క్రిస్మస్, దొంగల క్రిస్మస్, ఇది కూడా పెట్టేస్తారు. ఏది అవసరం, ఏది అనవసరం ప్రపంచం తెలుసుకోవడం అవసరం అండి, క్రైస్తవులు గ్రహించడం అవసరం. ఈ ప్రశ్న దేవుడు అడిగితే సమాధానం చెప్పగలరా? ఒక సురేష్ అడిగితే కోపం వస్తుంది. దేవుడు అడిగితే సమాధానం చెప్పగలరా? ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ను చక్కగా దేవుని వైపు నుంచి చదవండి, దేవుని కోణంలోంచి చదవండి, ప్రతి మాటను అవగాహన చేసుకోండి, దేవుని గుండెను తెలుసుకోండి, దేవుని గుండెలలోకి వెళ్ళండి, దేవుణ్ణి ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి బైబిల్ పవిత్రమైనటువంటి మాటలు ఉన్నటువంటి గొప్పవైన జ్ఞాన సంగతులు కలిగిన సర్వోత్కృష్టమైన దైవ గ్రంథము. దీనిని మించిన గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. ఒక వ్యక్తి జీవితాన్ని సన్మార్గంలోకి నడిపించగలిగేటంతటి శక్తి సామర్థ్యాలున్న గ్రంథం బైబిల్ను మించి ప్రపంచంలో మరొకటి కానరాదు. ఎంతటి కఠినాత్మలనైనా సరే మార్చగలిగే, ఎంతటి వ్యభిచారులనైనా సరే నియంత్రించగలి, నియంత్రించి సన్మార్గంలో పెట్టగలిగేటంతటి గొప్ప స్థాయి బైబిల్కు మాత్రమే సొంతమైంది. దీన్ని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సాటి సమాజానికి క్రైస్తవ్యపు విలువను తెలియచెప్పగలగాలి, బైబిల్ గొప్పతనాన్ని ఎగురవేయగలగాలి ప్రపంచ శిఖరాల మీద. అలా మీరు మీ బిడ్డలు ఉండాలని తెలియజేస్తూ, బైబిల్ అశ్లీలత, అసభ్యత కలిగిన పుస్తకం కాదు అని, బైబిల్లో అశ్లీలత లేదు అని, బైబిల్ అంతటిలో మనిషి ఉత్తమ జీవన విధానము మాత్రమే వ్రాసి ఉన్నది అని తెలుసుకోండి. ఇది పాఠము.